మన పాత్ర కళాగురు వచ్చేసిన యావత్ ప్రపంచ చరిత్రలో సామాజిక సాహిత్య మత తాత్విక పౌరాణిక అంశాలకు భారతీయ తాత్వికత చింతనను జోడించి సాగా ఘోషాలకు మహాకావ్యాన్ని రచించిన ప్రఖ్యాత తెలుగు కవి असमान संस्कृति तो वर्णित महासहस्रावधान पाश्चात नागरिकता नवजीवन मैं संप्रदाय कार्यक्रम को सनातन हिंदू उत्तम जीवन विधान తెలుగు ప్రజలలో దేశభక్తి ఆధ్యాత్మిక సౌరభాలను గుబాళింప చేయటమే కాక సామాజిక స్పృహను చైతన్యాన్ని మేలుకొలుపుతున్న అభ్యుదయవాది ప్రవచన కిరీటి ధారణ బ్రహ్మ రాక్షసుడు కళారత్న అవధాన శారద వంటి బిరుదులతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం మొదలైన ఎన్నో గౌరవాలతో పాటు భారత ప్రభుత్వంచే 2022 లో అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి శరత్ బాబు గారు మరియు రుక్మిణి గారు వారి కుటుంబ సభ్యులు అలానే మన కాంక్రీట్ పలాజో నివాసులు అందరి తరపున సాదరంగా వేదిక మీదకి మీ కరతాళ ధ్వనులతో తమ అమూల్యమైన ప్రవచనాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మనోన్మనాయ నమః అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్యః సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్. విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమాన్ ప్రచోదయాత్. గురుగారు ఆశీర్వాదం. శరత్ బాబు గారిని గురువు గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
హరి ఓం. 2023 సంవత్సరం జనవరి 27వ తేదీ హైదరాబాద్లోని నాచారంలో కాంక్రీట్ ప్లాజాలో జరుగుతూ ఉన్న ఈ మాఘమాసం సూర్య ప్రశస్తి అనే ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మాఘమాసం అంటే సూర్యుడికి చాలా ప్రత్యేకం. మాఘపు ఆదివారం ప్రత్యేకంగా పరమాన్నం వండుకొని తింటాం, అది హిందూ సంప్రదాయం. ఆ సూర్యుడి పేరు మీదే ఆయన చేస్తున్నదంతా మానవ సేవ కాబట్టి సూర్యోదయం, సూర్యకాంతి, దాని మహిమ, దాని ప్రయోజనాలు, అది మనకిచ్చేటువంటి ఆరోగ్యం, ఆనందం అన్నీ చక్కని కవిత్వం రూపంలో చెప్పుకుంటూ మనం అటు మాఘమాస సేవ ఇటు మానవ సేవ కలిపి చేసుకుందాం. మాతృదేవోభవ. ఉదయ సూర్యుని ఓలెనొప్పారు ప్రేమ, సురుసురన్నచో ఓదార్చు ప్రేమ. అమ్మ ఉదయ సూర్యుని ఓలెనొప్పారు ప్రేమ, ఉసురుసురన్నచో ఓదార్చు ప్రేమ. హృదయాన మాత్రమే ఇమిడడి ప్రేమ, ఈ రేడు లోకాల నిమిడించు ప్రేమ. ఉదయ సూర్యుని ఓలెనొప్పారు ప్రేమ, ఉసురుసురన్నచో ఓదార్చు ప్రేమ. హృదయాన మాత్రమే ఇమిడడి ప్రేమ, ఈ రేడు లోకాల నిమిడించు ప్రేమ. పది పది నెలలు మోయగా పండిన ప్రేమ, పది కాలముల పాటు పదిలమౌ ప్రేమ. పది నెలలు మోయగా పండిన ప్రేమ, పది కాలముల పాటు పదిలమౌ ప్రేమ. పరమ పది కోట్లకైనను పడిపోని ప్రేమ, పది కోట్లకైనను పడిపోని ప్రేమ. పరమాత్ముడైనను పడిచచ్చు ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామె మధుమాధవీయ. తల్లి ప్రేమ ఎటువంటిది అంటే ఉదయ సూర్యుని ఓలే నొప్పారు ప్రేమ. జగత్తుకంతటికీ సూర్యోదయం కాగానే సంబరంగా ఉంటుంది, అలాగే తల్లిని చూడగానే పిల్లకి పిల్లవాడికి సంబరంగా ఉంటుంది. ఎంతమంది కనపడినా అమ్మ కనపడకపోతే బుక్క తెప్పకుండా ఏడుస్తాడు. అందుకని ఉదయ సూర్యుని ఓలే నొప్పారు ప్రేమ, ఉసురుసురన్న చోవదార్చు ప్రేమ. నిజంగానే జీవితంలో అసలు ఒక నిరాశ నిస్పృహ ప్రవేశించినప్పుడు తల్లిని మించి తండ్రిని మించి ఓదార్చగలిగిన వాళ్ళు ఇంకెవరు ఉంటారు? అందుకని ఉసురుసురన్న చోవదార్చు ప్రేమ. హృదయాన మాత్రమే ఇమిడిడి ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడ ఉంటుంది అంటే ఏదో పెట్టెలోనో బీరువాలోనో ఉండేది కాదు, మన హృదయానికి అర్థమవుతుంది ఆ ప్రేమ అనేటువంటి. హృదయంలో ఇమిడి ఉంటుంది. పైగా అంత అసలు హృదయం అంటే ఎక్కడుందో, అది ఎంత ఉందో కొలతలు తెలియనటువంటి పరిస్థితిలో హృదయంలో తల్లి ప్రేమ నిండి ఉండి దాంట్లో ఈరేడు లోకాలను ఇమిడించగలుగుతుంది. ఈరేడు అంటే 14, ఈరేడు అంటే ఏదో ఈ రాజు అని అర్థం కాదు. ఈరు ప్లస్ 7 సంధేది, 7 అంటే 7 అది తెలుసు కదా. ఈరు అంటే 2, ఆ ఈరు నుంచే ఇరు ఇరు ఈరు అనే మాటలు వచ్చాయి. అందుకని ఈరేడు అంటే 2 × 7 14, ఈరేడు లోకాలు అంటే 14 లోకాలు. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపి మొత్తం 14 లోకాలంట. ఈరేడు లోకాలంటే 14 లోకాలు. ఆ 14 లోకాలని తనలో ఇమిడించగలదు తల్లి, అంత ప్రేమను చూపిస్తుంది. లోకం లోకమంతా మనని ప్రేమించే విధానం వేరు, కన్న తల్లిదండ్రులు అందున తల్లి ప్రేమించే విధానం వేరు. 10 నెలలు మోయగా పండిన ప్రేమ, 10 కాలముల పాటు పదిలమో ప్రేమ. ఆ బిడ్డ మీద అంత ప్రేమ ఎందుకు ఉంటుంది అంటే 10 నెలలు మోసింది. అందుకే 10 కాలాల పాటు శాశ్వతంగా ఉంటుంది. 10 కోట్లకైనను పడిపోని ప్రేమ, పరమాత్ముడైనను పడిచచ్చు ప్రేమ. ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా తల్లి ప్రేమను కొనలేము. ఆ తల్లి కూడా ఆ ప్రేమను అలాగే కాపాడుకోవాలి. కాలం మారిపోతున్న దృష్ట్యా, మనుషుల మనస్తత్వాలు మారిపోతున్న దృష్ట్యా, ఈవేళ తల్లి ప్రేమలో కూడా కాస్త కాలుష్యం కలిసిందేమో అని భయం కలుగుతోంది. ఒక 30 ఏళ్ల క్రితం నేను అవధానాలు మొదలుపెట్టిన రోజుల్లో
దైవ ప్రార్థన చేయాలి అనిపించినప్పుడు నమాతు పరదైవతం నా గాయత్రియ పరం మంత్రం అని శాస్త్రమే చెప్పింది. తల్లిని మించిన దైవం లేదు కదా. అందుకని అమ్మ ప్రార్థనతోనే ప్రారంభిద్దాము. నేను ప్రసంగం చేసినా అవధానం చేసినా ఏం చేసినా మాతృ ప్రార్థనతోనే ప్రారంభం చేశాను ఇంతకాలం. కానీ ఈ మధ్య ఒక 5-6 ఏళ్ల బట్టి నాకు కూడా ఒక మనస్సులో ఏమనిపిస్తుందంటే అలాగే అంటారు కానీ తల్లులు మారిపోయారు అనే ధోరణ వచ్చేసింది. పత్రికల్లో వార్తలు, టీవీల్లో వార్తలు, టాస్క్ ఫోర్సులు, నేరాలు, ఘోరాలు చూస్తుంటే అందరి మనస్సులో విషపూరితమైనట్టే కన్నతల్లి మనస్సు కూడా విషపూరితమైపోయింది. తన ప్రయోజనాలు, తన సౌఖ్యాలే తనకు ముఖ్యంగానే బిడ్డలు ముఖ్యం కాదనే ధోరణిలోకి వచ్చేసారు కొంత. అందుకోసం ఘోరాలు, నేరాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని అటువంటప్పుడు ఇంకా ఇది ఈ పాటలు ఎలా పాడుకోవడం అవసరమా అనిపిస్తుంది. కానీ సరే, ఎప్పుడు ఎంత గొప్ప సమాజంలోనో 10% కలుషితం అవుతూనే ఉంటుంది. ఇంకా బాగానే ఉంది. పైగా మనం చెబుతూ ఉంటే ఆ కాలుష్యం కూడా ఆగుతుందనే గొప్ప నమ్మకంతో ఈ ప్రార్థన చేస్తున్నాను. అందుకనే పరమాత్ముడైనను పడిచచ్చు ప్రేమ. తల్లి ప్రేమ ఎటువంటిదంటే ఒక గొప్ప ఉదాహరణ. యశోద కృష్ణుడిని రోటికి కట్టేసింది. ముందు లొంగలేదు ఆయన, తర్వాత ఏదో లొంగాడు. తల్లి బాధ చూసి నేను కట్టలేకపోతున్నాను రా, చేతులు పడిపోతున్నాయంటే నేను బాగానే ఉన్నానమ్మా నువ్వు కట్టు అన్నాడు. కట్టేసింది ఆయన అనుకుంటే కానీ లొంగడు కదా. కట్టేసిన తర్వాత నారదుడు వచ్చి చూశాట కృష్ణుణ్ణి. చూసి ఏమిటయ్యా, ఏం కర్మయ్యా, ఇది పని లేక వైకుంఠంలో సుఖంగా ఉండేవాడు, ఎవరు కడతారు నేను, ఇక్కడేమిటి ఆ మాయకు తల్లి చేతిలో బందీ అవ్వడం, నువ్వేదో మామూలు మనిషి అనుకుంటున్నారా, నువ్వు దేవుడు అని చెప్పాయి అన్నట్ట. లేకపోతే నేను చెప్పేస్తాను, ఆ మాత్రం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం అనేది తెలియదా, కొద్దిగా దేవుడు కళ్ళలో కనపడితే సార్ మర్నాడు 10 మందికి చెప్పేస్తున్నారు. ఇక్కడ అంతకుముందు దయ్యాలు కనపడ్డాయి, దేవుడు కనపడ్డాడు, రెండు మనమే. మన కళ్ళలో కనపడిన దెయ్యము మనమే, దేవుడు మనమే. దేవుడు మన కళ్ళలోకి ఎందుకు వస్తాడు, దెయ్యం ఎందుకు వస్తే ఆయన వస్తాడు. మన కళ్ళలో కనపడిన ప్రతిదీ మనమే, వేరే వాళ్ళు ఎవరు మన కళ్ళలోకి రారు. ఆ రూపాలన్నీ మనమే ధరించాం. ఆ కళ ఒక్కటే అర్థమైతే అద్వైతం అంతా అర్థమవుతుంది, వేదం అంతా అర్థమవుతుంది. మనం పిచ్చి నమ్మకాలతో ఏం చేస్తూ ఉంటాడు, పొద్దున వచ్చింది, రాత్రి వచ్చింది, మంచి కళ, చెడ్డ కళ అని విభాగాలు చేస్తాం. కళ అన్నాక మంచి కళ, చెడ్డ కళ ఉండదు, అది మిజ్జ అయినప్పుడు అన్నీ ఒకటే. అందుకని ఈ లెక్కలు వేసుకుంటాం కానీ పరమాత్ముడు ఒక్కడే. అందుకని ఆయన కట్టేస్తే నారదుడు వచ్చి నేను చెప్పేస్తాను నువ్వు దేవుడు అని అంటే, అప్పుడు కృష్ణుడు అన్నట్ట, నువ్వు చెప్పకయ్యా బాబు, నేను చెప్పలేనా, చెప్పదలుచుకుంటే కానీ వైకుంఠంలో నాకు భార్య ప్రేమ తెలుసును, పిల్లల ప్రేమ కూడా తెలుసును, కానీ తల్లి ప్రేమ తెలియదయ్యా, నాకు తల్లి ఎక్కడుంది. మరి విష్ణువుకి తల్లి లేదుగా, ఆయన స్వయంభూ. శివుడికి తల్లి లేదు, ఆయన స్వయంభూ. బ్రహ్మదేవుడికి ఇంకా తల్లి ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే సొంతంగా కనకపోయినా లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తి భార్య కాబట్టి, ఆయన నారాయణమూర్తి నాభికమలంలోంచి పుట్టాడు కాబట్టి ఆయన తండ్రి అయితే ఇవిడు తల్లి అవుతుంది కదా అనుకోవచ్చు. కానీ విష్ణువు పుట్టుగా, శివుడు పుట్టుగా ఎవరూ చెప్పలేరు. అందుకే హిందూ ధర్మంలో వాళ్ళిద్దరూ ప్రధాన దేవత. లలితా పరాభట్టారిక పుట్టుకు కూడా ఎవరూ చెప్పలేరు, స్వయంభూవులు అవి. అందుకని మనకి ప్రధాన దేవతలు ఎవరంటే శివకేశవులు, అమ్మవారులు. పండుగలు కూడా వారికి సంబంధించిన ఎక్కువ ఉంటాయి. మిగిలిన దేవతలందరూ వారి కుటుంబ సభ్యులే, సుమారుగా పరివార దేవతలు. నేను చెప్పేస్తాను చెప్పేస్తానంటే నువ్వు చెప్పొద్దు, నేను కూడా చెప్పను, నీకు తెలియదయ్యా, వైకుంఠంలో నాకు తల్లి ప్రేమ దొరకదు, నాకు ఎవరైనా పాలిచ్చి పెంచారా, భూలోకంలో పిల్లలు ఎంత అదృష్టవంతులు, తల్లి కొడుతుంది కోపం వస్తే మళ్ళీ నా చేతులు పడిపోను, నేనే కొట్టాలా అంటుంది. అలా కొట్టేవాళ్ళు లేరు, లాలించేవాళ్ళు లేరు, సమయానికి చూసి అన్నం పెట్టేవాళ్ళు లేరు. వైకుంఠంలో ఏముంది నాకు అలా పడుకోవడం తప్ప. అప్పుడప్పుడు నారదుడు వచ్చి సంగీతం పడితే బాగుందండం, ఆయనకు శాలువా కప్పడం ఇదే పని నాకు. లక్ష్మీదేవి సరే ఇప్పుడు కాళ్ళ దగ్గర కూర్చుంటే కానీ కనీసం పక్కకైనా రాలేదయ్యా, ఆవిడ చోట ఆవిడది, ఆవిడ భక్తులు ఆవిడకు ఉన్నారు ప్రత్యేకంగా, ఆవిడకు బృందం ఉంది ఇక్కడ. పైగా ఆవిడ డబ్బు మూలాన్ని నాకంటే ఎక్కువ, ఆవిడకే భక్తులు ఉన్నారు. ఆవిడ అందరికీ కావాలి, నేను ఎవరికీ అక్కర్లేదు. లక్ష్మీదేవి అక్కర్లేని వాడు ఎవడు, అందుకని ఆవిడకి అందరూ పూజలు చేస్తారు, నన్ను తర్వాత చేస్తారు ఏదో ఆవిడ భర్తను కాబట్టి. అందుకని నాకేం సౌఖ్యాలు ఏం లేవు, మీరు ఏదో అనుకుంటున్నారు కానీ. పైగా ఆదిశేషుడు గరుత్మంతుడు ఎప్పుడు కొట్టుకుంటారు, గరుత్మంతుడికి ఆహారం పాము. అందుకే నేను మధ్యాహ్నం సమయం అయితే ఓ పడక లాగేద్దామని చూస్తాడు ఆయన ఆహారం కింద. ఆఫీసులో ఇద్దరు కొట్టుకుంటుంటే యజమాని సుఖంగా ఉంటాడా? అందుకని వీళ్ళిద్దరిని ఓదార్చడమే పని నాకు, నాకేం సుఖం లేదు అక్కడ. ముఖ్యంగా తల్లి ప్రేమ లేదు. అందుకని నిష్కల్మషమైనటువంటి తల్లి ప్రేమ భూలోకంలో లభిస్తుందయ్యా, అది లభిస్తుందనే నేను ఇక్కడ
కృష్ణుడిగా అవతరించాను అందుకని దయచేసి ఎవరికి చెప్పకనైనా అవసరమైనప్పుడు నేనే చెబుతాను అన్నాడు. ఆ ప్రేమకు అంత మోజు పడ్డాడు భగవంతుడు కూడా. అప్పుడు కూడా నారదుడు ప్రశ్న వేశాడు, అదేమిటి ఇప్పటికే రామావతారం ఎత్తావు కదా, కౌశల్య తల్లియే కదా, అప్పుడు చూడలేదా తల్లి ప్రేమ? నానా బాధలు పడ్డావు, అడవులకు వెళ్ళావు, భార్యను కూడా ఎత్తుకుపోయాడు, బోడు యుద్ధం చేసావు, ఇంత గొడవ చేసావు, ఇంకా ఎందుకయ్యా మనిషి పుట్టడం? ఏం మతుందా లేదా, మేమే ఎందుకు పుట్టామని బాధపడుతుంటే భూలోకంలో వాళ్ళందరూ? నీకెందుకయ్యా, రామావతారంలో పుట్టావు కదా, తల్లి ప్రేమ పొందావు కదా అంటే దానికి జవాబు చెప్పాడు. రామావతారంలో నేను తల్లి ప్రేమ అనుభవించలేదయ్యా, తండ్రి ప్రేమ అనుభవించాను. దశరథుడు లాంటి తండ్రి ఎవరికి ఉండడయ్యా, చెక్కినట్టు కొట్టుకునేవాడు నా కోసం ఆయన, మా రాముడు మా రాముడు మా రాముడు అని. మా అమ్మ ప్రేమ నాకు ఎక్కువ తెలియదయ్యా, ఎందుకంటే క్షత్రియ కులంలో పుట్టాను, క్షత్రియుల్లో పిల్లల్ని తల్లులు పెంచరు, దాదులు పెంచుతారు, రాజులు ముఖ్యంగా, క్షత్రియులు అందరూ కాదు, రాజరికంలో ఉన్న వాళ్ళ పిల్లల్ని దాదులు పెంచుతారు, తల్లులు పెంచరు. అందుకని మా అమ్మ అమ్మ అండని నాకు తెలియదు, అమ్మగారు అండని తెలుసు, ఎందుకంటే అందరూ అమ్మగారు అంటారు. అందుకని నాకు ఆ ప్రేమ తెలియదయ్యా, దాదులు పెంచారు నన్ను, ఏదో కౌశల్యదే వచ్చేది పాలిచ్చేది చూసేది కాస్త అంతే, అంతకుమించి నాకు తెలియదు. అందుకని సంపూర్ణంగా తల్లి ప్రేమ పురిట్లోంచి పొందాలి అన్న ఉద్దేశంతో కృష్ణావతారం ఎత్తాను. 8 ఏళ్ళు 10 ఏళ్ళు నా అవసరం నాకు ఉన్నంత వరకు ఇక్కడ ఉంటాను, తర్వాత ఎక్కడికో పెడతాను. నీకెందుకు జడదారివి సంచారివి, నీకేమైనా పెళ్ళే పిల్లలా బ్రహ్మచారివి, నీకేం తెలుస్తాయి ఇవన్నీ వెళ్ళవయ్యా అని చెప్పాడు నారదు. అందుకని 10 కోట్లకైనను పడిపోని ప్రేమ, పరమాత్ముడైనను పడిచచ్చు ప్రేమ, మన తల్లి తరువోజ మన మన పూజ, మన జన్మ మునకామె మధుమాధవీజ. ఇవాళ మనం మాఘమాసం కాబట్టి సూర్యుడికి చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి సూర్యుని యొక్క ప్రాధాన్యాన్ని మహిమని గురించి రసవత్తరమైనటువంటి పద్యాల్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందు వేదంతో ప్రారంభం చేద్దాం. సూర్యోదయ సౌందర్యాన్ని గురించి, ఆ సౌందర్యాన్ని చూసి అదృష్టవంతుల గురించి నమక చమకాల్లో చెబుతారు. శతరుద్రీయం అంటారు, శివుడికి అభిషేకం చేసేటప్పుడు చదువుతారు బ్రాహ్మణులు, అందులో చెబుతారు. ఉతయనం గోప అదృశన్ నదృశన్ను దకార్జక ఉతయనం విశ్వభూతాని సదృష్టో మృడయాతి నక అని చెబుతారు. ఉతయనం గోప అదృశన్ నదృశన్ను దకార్జక, ఆ ఉదయించేటువంటి సూర్యుడిని చూడండి, అది శివశక్తి అనయ్యా, సూర్యుడు సొంత శక్తి కాదు, అది విశ్వమంతా ఆవరించినటువంటి పరమాత్మ శక్తి. ఆ పరమాత్మనే కదా శివుడు అని అర్చన చేస్తున్నాం మనం, అందుకని అది శివశక్తి. దాన్ని అందరూ చూడలేరు, ఏదో సూర్యోదయం అయిందనుకుంటారు, కొంతమంది లేవనే లేవరు, కానీ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా చూస్తారయ్యా అని చెప్పింది వేదం. ఉతయనం గోపా, గోపాలు చూస్తారయ్యా దాన్ని, పొద్దున్నే గేదెలను కాసుకుంటూ ఆవులను కాసుకుంటూ వెళ్ళే వాళ్ళు చూస్తారు. ఎంత అదృష్టవంతులండి, మనమేమో ఆ పనులన్నీ చెడ్డ పనుల కింద భావించి, తక్కువ పనుల కింద భావించి, వాడు గొడ్లు కాసుకుంటాడు, వీడు మట్టి పీసుకుంటాడని వాళ్ళని ఆక్షేపించి, వాళ్ళకి పిల్లల్ని కూడా ఇవ్వడం మానేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరాం. ఇప్పుడు పొద్దున ఉదయం 11 గంటలకు లేస్తాం, అది కూడా ఆ పని ఉంటే, లేకపోతే లేవం. శనాదివారాలు అయితే లేవక్కల, ఎందుకు లేస్తారంటే తిండి కోసం లేస్తారు, తినగానే మళ్ళీ పడుకుంటారు. మన జీవితాల గురించి మనమే ఆలోచించుకుందాం, ఏదైనా అందంగా జీవిస్తున్నామా, లక్షలు సంపాదిస్తున్నాము, అందంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా? అందంగా ఉన్నవాళ్ళందరూ ఆనందంగా ఉంటారని చెప్పలేము, కానీ ఆనందంగా ఉన్నవాళ్ళందరూ అందంగా ఉంటారు ఖచ్చితంగా. ఎలా ఉన్నా సరే, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ఏ రంగులో ఉన్నా, ఎలా ఉన్నా, ఒంటి మీద ఏమన్నా మచ్చలు ఉన్నా సరే, ఆనందంగా ఉంటే అందంగా ఉంటాం. జీవితంలో అందంగా ఉండడం ముఖ్యం కాదు, ఆనందంగా ఉండమే ముఖ్యం. ఆనందం డబ్బెట్టు కొనుక్కుంటే రాదు, ఉన్న ఆనందాన్ని ఆస్వాదించగలిగితే చాలు. ఇప్పుడు ఆరు బయట ఇలా మాట్లాడుకోవడం ఎంత ఆనందం ఇది! నేను ఎన్నో పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడాను, రేపు తెల్లారితే కేరళ పెడుతున్నాను, అక్కడ ఏదో తెలుగు మహాసభలు జరుగుతున్నాయి, అక్కడ ఏదో అంతర్జాతీయ వేదికలు అన్నీ ఉంటాయి, కానీ అన్నిటికంటే నాకు ఈ మధ్యలో ఇంత పెద్ద భవనాల మధ్యలో ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఎలా ఉందంటే, మా ఇంట్లో మా అరుగు మీద మాట కూర్చొని మాట్లాడుతున్నట్టుంది, మా పల్లెటూళ్ళలో మా ఊరు అరుగు మీద మాట్లాడుతున్నట్టుంది నాకు హాయిగా. పూర్వం పల్లెటూళ్ళు అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, అరుగుల మీద కూర్చుని పొన్నమ్మనాడు రాత్రి అయితే 12 గంటకి 1 గంట వరకు మాట్లాడుకునేవాడు అరుగుల మీదే. అలా ఉంది, చిన్న సమావేశమా పెద్ద సమావేశమా కాదు, మన మనస్సు అందులో లీనమైతే ఏదైనా గొప్పదే. అంతేతన గోపాలు ఎంత అదృష్టవంతులు అంటే, మన లక్షలు సంపాదించేటువంటి ఉద్యోగుల కంటే వాళ్ళు సూర్యోదయం చూస్తున్నారు.
రోజు రంగులు మారిపోతాయి. ఒకలా ఉన్నట్టుగా రెండో రోజు ఉండడు. మనం ఫోటోలు ఫోటోలు అంటాం కదా, సూర్యుడిని తీయండి ఫోటోలు, నన్నేం తీస్తారు. ఉదయించే సూర్యుడిని తీయండి, నిమిషానికి ఒక ఫోటో తీయండి, పది ఫోటోలు తీయండి, ఒక ఫోటోలో ఇంకో ఫోటో ఉండదు, అన్ని మార్పులు వస్తాయి. అస్తమించే సూర్యుడైతే మరీ ఉంటాయి, ప్రతి ఫోటో బాగానే ఉంటుంది. మరి అంత అందమైన సూర్యుడిని ఎదురుగా పెట్టుకుని ప్రతిరోజు మనకి రూపాయి ఖర్చు లేకుండా సూర్యుడిని చూసే అవకాశం ఉన్నా సరే మనం ఆస్వాదించట్లేదంటే కర్మ అంటే ఇంకేమిటి? పొద్దున లేచి సూర్యుని చూడొచ్చు కదా, ఇంకా సూర్యుని చూసినందుకు ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు రాలేదు, సంతోషించండి. ఇంకా అది ఒక ట్యాక్సే వేయలేదు, అన్ని ట్యాక్సులు వేసేసారు మన మీద. సూర్య ట్యాక్స్, చంద్ర ట్యాక్స్ అని వేయలేదు. నువ్వు బయటకు వచ్చి చంద్రుని చూసి ట్యాక్స్ కట్టు, డబ్బులు లేకపోతే అలాగే ఉంటుంది. మరి అంత దరిద్రం ఇంకా రాలేదు కదా, అందుకని హాయిగా బయటకు వచ్చి చూడొచ్చు కదా. ఇదే మనం జీవితంలో కోల్పోయే అందం అంటే. అసలు మనకు ఒక దృష్టిలో ఒక లోపం ఏమిటంటే ఉచితంగా వచ్చేది ఏది అందంగా మనకు కనపడదు, పెట్టుకోనాలి, లక్ష్య పెట్టుకుంటే అది అందం. మన ఇంటి దగ్గరికి వచ్చి ఎవరన్నా ట్యూషన్ చెబుతానంటే నాకు నెలకి 500 ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి అంటే మనకి ఇంటికి వచ్చి చెబుతాడు, ఏం చెబుతాడు అని చెబుతాడు. 100,000 రూపాయలు ఫీజు కట్టమంటే కడతాం అక్కడ, వాడు ఏబీసీడీలు తప్పితే ఏం చెప్పడం. దగ్గరికి వచ్చింది లోకుగా అనిపిస్తుంది మనకి. అందుకని సూర్యుడు మన దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు దగ్గరికి వస్తాడో కూడా వేదం చెబుతుంది. మనం ధ్యానం చేయవలసింది ఎవరినంటే శివుణ్ణి కానీ, రాముణ్ణి కానీ, కృష్ణుడిని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, ఈ రూపాలు ధరించినటువంటి విగ్రహాలని కాదండి. పరబ్రహ్మ పదార్థాన్ని ధ్యానం చేయాలి, అరూపమైన పరబ్రహ్మని. నిజానికి అది నిర్గుణ పరబ్రహ్మ. ఆ అరూపమైన బ్రహ్మ పదార్థాన్ని ధ్యానం చేసే వరకు మనకి నేను అనే మాటకు అర్థం దొరకదు. అసలైన భగవతత్వం అర్థం కాదు. ఈ మొత్తం ఆరాధన అంతా కూడా దానికి సాధన ఇది. విగ్రహం ఎందుకంటే మనోనిగ్రహానికి, మన మనస్సు నిగ్రహం చేసుకోవడానికి విగ్రహం అవసరం. ఎందుకంటే అంతటా ఉన్నాడంటే దేవుణ్ణి ఎక్కడ చూస్తామో అంతటా మనుషులు కనపడుతున్నారు, కెమెరా కనపడుతుంది, గొడుగులు కనపడుతున్నాయి, గొట్టాలు కనపడుతున్నాయి. దేవుడు అంటే అలాగే, అందుకని దేవుడని కూడా ఓ వ్యక్తిని పెట్టాను ఇక్కడ, ఈయన దేవుడు అనుకో, అలా అలవడబడ్డాం. అక్కడి నుంచి ఆయనే దేవుడు అనుకుంటాం. పక్కన అట్టిపండు కూడా దేవుడే, పక్కన అగరత్తులు కూడా దేవుడే, ఆ బల కూడా దేవుడే. అది మనకి అర్థం కాదు, ఇష్టం ఉండదు కూడా. దేవుడు అన్ని దేవుడైతే ఇంకేమిటి, దేవుడు ప్రత్యేకంగా ఉండాలి. నేను ప్రత్యేకంగా ఉన్నాను కాబట్టి నేను ఆరాధించే దేవుడు కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఇది మనిషి సృష్టించుకున్నాడు ఈ ఆరాధన. దేవతలు ఎవరు ఇలా చేయమని చెప్పలేదు, మేము విగ్రహాలం కాదు మురో అని చెప్పారు వాళ్ళు, మీరు చేసుకుంటున్నారు అంతే అన్నారు. కాకపోతే ఇది చాలా ఉపయోగకరం. ఎందుకని, ఈ భావనతో మనం ఉన్నంతకాలం చెయ్యాలి. దాన్ని చీకట్లో ఉన్నంతకాలం టార్చ్ లైట్ పట్టుకోవాలి. వెలుగులోకి వచ్చి సూర్యుని చూసాక టార్చ్ లైట్ ఎందుకు పనిలేక, అంటే సంసారాలు తమస్సు అనే చీకట్లో ఉన్నాం కాబట్టి విగ్రహారాధన అనే టార్చ్ లైట్ అవసరం. విగ్రహారాధన ఎంత చేసినా టార్చ్ లైటే. సూర్యుడిని ప్రత్యక్షంగా పరబ్రహ్మగా ఆరాధించడమే నిజమైనటువంటి కాంతి, అది ఆరాధన. రోజు బ్రహ్మోపాసన చేయండి, బ్రహ్మోపాసన చేయండి, బ్రహ్మోపాసన చేయండి అని మనకి గుర్తుంచడం, గుర్తు చేయడం కోసం బ్రాహ్మీ ముహూర్తంలోనే సూర్యుడు ఉదయిస్తాడు. మనకి ఏదో 5:30 అని కనపడతాడు, కానీ ఆయన 4 గంటలకే ఆయన ఉదయం అవుతుంది. అప్పటి నుంచి సూర్యకాంతులు మొదలవుతుంటాయి. పరిశీలించుకుని చూస్తే 4, 4:30 ప్రాంతంలోనే తొలి సూర్యకిరణాలు వచ్చేస్తాయి. అది మనం గ్రహించగలిగేంత స్థూలంగా ఉండదు, అది సూక్ష్మంగా ఉంటుంది. అందుకని ఉదయంలో అందరినీ నిద్రలేపేది ఆయనే. అందుకే పూజయేశ్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటారు ఆదిత్య హృదయంలో. భాస్కరం భువనేశ్వరం ఉద్యంతం సముద్యంతం భాస్కరం భువనేశ్వరం, అదిగో సముద్యంతం, ఉదయిస్తున్నాడు ఉదయిస్తున్నాడు ఉదయిస్తున్నాడు, పైకి వస్తున్నాడు, ఆయన ఆరాధించండి అంట. అది బ్రహ్మోపాసన, అది విగ్రహారాధన కాదు. సూర్యుడు ఒక విగ్రహం కాదు. అందుకే ప్రత్యక్ష దైవం అనే మాట మరెవ్వరికీ లేదు సూర్యనారాయణమూర్తికి తప్ప. పరబ్రహ్మస్వరూపం సూర్యగోళం రూపంలో ప్రత్యక్షంగా మనకు కనిపించి ఆరాధించవలసింది దీన్ని. అందుకే సూర్యగోళం గుండ్రంగా ఉంది, దానికి ఒక ప్రత్యేకమైన రూపమైన కాళ్ళు చేతులు లేవు. విష్ణుమూర్తి కాళ్ళు చేతులు ఉన్న విగ్రహానికి, వెంకటేశ్వర స్వామి కొన్నాయి, కృష్ణుడికి ఉన్నాయి, రాముడికి ఉన్నాయి, సరే శివుడికి లేవు లింగాకారం. కానీ మనకి ఈ మధ్య ఆలయాల్లో కాస్త అర్చకులు ఆర్టిస్టులు అవుతున్నారు, శివుడికి కూడా మీసాలు గడ్డాలన్నీ పెడుతున్నారు. నమ శివాయ, మన ప్రత్యేకత అక్కడ చూపించడం పెట్టకూడదు. శివలింగాన్ని శివలింగంలాగే ఉండనియాలి, అలా ఉండదలుచుకున్నాడు ఆయన. మీరెందుకు మీసాలు గడ్డాలు దిద్దడం పని లేక, దాని మీద ఒక పెద్ద కవచం ఒకటి పెట్టడం, అక్కడి నుంచి మీసాలు నోరు ఎందుకు వచ్చిన గొడవ. మన మనస్సు ఎలా ఉంటుందంటే మనకి మళ్ళీ ఆయన జరగొట్టేస్తే తప్ప మనకు ఆనందం లేదు. ఆయనలా మనం ఎలాగో అవ్వలేము, కాబట్టి మన మళ్ళీ ఆయన జరగొట్టేస్తే వదిలిపోదు, ఓ పని అయిపోతుంది. అబ్బాయి అబ్బాయి లేకపోతే ఎలాగంటే చెప్పి నూరు దిద్దడం, ఎందుకు దిద్దడం పని లేక అని. లింగాకారంతో ఆయన ఉంటే హాయిగా ఎక్కడ, మీకు కాళ్ళు చేతులు కావాలంటే కృష్ణుడు ఉన్నాడుగా రాముడు ఉన్నాడుగా చేసుకోండి, ఎవరొద్దున్నారు.
ఈ దేవుడు ఏ ఆకారంలో ఉన్నాడో ఆ ఆకారంలోనే ఆయన ఉండనియ్యాలి, అలాగే అర్చన చేయాలి. అయ్యప్ప స్వామి ఇలా కూర్చుని ఉంటాడు, బ్రహ్మచారి ఆయన అలాగే ఉంటాడు. మనం ఆయన కాలిమి కాలేసి కూర్చోబెట్టకూడదు, అలా ఉండడు ఆయన. అలా ఇష్టం ఉండదు, అది ఆరాధన కాదు. అందుకని ఏ దేవుడికి ఏ రూపాన్ని వేదం నిర్ధారించిందో, ఋషులు నిర్ధారించారో అలాగే ఆరాధన చేస్తే ఆ తత్వం అర్థమైతే చివరికి ఆరాధించేటువంటి వ్యక్తి కూడా దేవుడే అని అర్థమవుతుంది. తత్వమసి అహం బ్రహ్మాస్మి. అంచేత ముందు సూర్యోదయాన్ని చూడాలి. అందుకే వేదం ఏముంటుందంటే స్పష్టంగా నమ్మక చమకాల రూపంలో గోపకులు ఎంత అదృష్టవంతులయ్యా వాళ్ళు చూస్తున్నారు. అంతేకాదు ఉదహార్యక అదృశ్యన్ అదృశ్యన్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నారట, రెండుసార్లు చెప్పింది అక్కడ. అదృశ్యన్ అంటే చూశారు, మళ్ళీ అదృశ్యన్ చూస్తున్నారు అంటే సూర్యోదయాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలి. మనం చాలా ఇవాళ ఈ ఫోటోగ్రఫీ అనేది దుర్మార్గపు కల్చర్ ఒకటి, పనికిమాలిన కల్చర్ ఒకటి వచ్చిన తర్వాత ఏం చేస్తే ప్రతిదీ క్లిక్ మన్నా వెళ్ళిపోవడం, క్లిక్ మన్నా వెళ్ళిపోవడం. ఏం చేసావు, నీ ఫోన్లో ఉందో చూసావా? ఫోన్లో సూర్యుడికి ఆకాశంలో సూర్యుడికి చాలా తేడా ఉంటుంది. నేను గొప్ప ఫోటోగ్రఫీ అని ఏదైనా బిరుదు పొందడానికి ఉపయోగిస్తుందేమో కానీ నీకు మనస్సులో ఆనందం కలగదు. అందుకే సరిగ్గా మనం ఏ దృశ్యాన్ని అయినా ఆస్వాదించాలంటే ఫోటోలు తీయకూడదు. ఒకసారి ఫోటో తీసాము అంటే ఇక దాన్ని చూడం, మన మనస్సులో చెడిపోయింది అది. ఇక చూడ ఫోన్లో చూస్తామంటే చూడం, రోజు 100 ఫోటోలు తీస్తుంటే ఏం చూస్తాం? మనమే తీసుకోవడం మొదలెట్టే మధ్య సెల్ఫీలని, ఇంట్లోనే 16 ఫోటోలు దిగడం, రైలు ఎక్కితే ఇంకా 36, ఇంకా మన ప్రపంచం అంతా పోయింది. మనమే ఇంకా మొత్తం ఈ సెల్ఫీలు పిచ్చి అంతా చివరికి సెల్ఫిష్ నేచర్, స్వార్థం ఎక్కువైపోతుంది. ఇంక నువ్వు తప్పితే నీకెవరు అందంగా కనపడరు. ఎంత గొప్ప ప్రదేశానికి వెళ్ళినా సరే, హిమాలయాల్లో మానస సరోవరం దగ్గరికి వెళ్ళినా సరే, మనం అక్కడ నిలబడి ఫోటో దిగాలి. మనం ఎందుకండి, మన మొహం ఎక్కడ, మానస సరోవరం ఎక్కడ, దాన్ని జరగొట్టడం అనవసరంగా, మనకి ఇదో స్వార్థం ఎక్కడ. ఇంత చేస్తే ఆ మానస సరోవరం ఫోటో తీసామనుకోండి, పూనా తరంగాలు కానీ ఆ చెరువు కానీ గట్టు కానీ కనపడదు. ఆ రోజు ఇంకాస్త మంచి చీర కట్టుకోవలసింది. నమశివాయ. మానస సరోవరం ఎగిపోయింది, మంచి చీర మిగిలింది. ఇది మన మనస్తత్వం. ఇందుకే మనం సుఖంగా ఉండలేము, ఆనందంగా ఉండలేము. మానస సరోవరం చూడడానికి వెళ్ళావు, నువ్వెందుకు ఎక్కడ? అక్కడ అప్పటికే తీసిన ఫోటోగ్రాఫర్స్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ వాళ్ళు చాలా బాగా తీస్తారు, అద్భుతంగా తీస్తారు. అవి చౌకగా కూడా ఇస్తారు, పెద్ద ఖరీదు కూడా. ఆ ఫోటో తెచ్చుకో కావాలంటే, చాలా అందంగా ఉంటుంది, నిజంగా చూసినట్టు ఉంటుంది. అది మనమే నేర్పున్న వాళ్ళం కాదు కదా, మనకి అది నచ్చదు, మనం తీయాలి. ఇది కూడా ఒక అహం, మనం తీయాలి, మనం ఉండాలి. ఇక నువ్వే ఉన్నావు, మానస సరోవరం లేదు అక్కడ. అది చూసినప్పుడల్లా మనమే మనకు గుర్తొస్తూ ఉంటాం, ఏమో ఉన్నాను బాగానే ఉన్నాను కానీ నవ్వలేదు. మళ్ళీ నవ్వుతూ ఇప్పుడు మానస సరోవరానికి వెళ్ళాలి. అందుకే మన బతుకులో నవ్వు ఉండదు, ఏడిపే ఉంటుంది. ఆ దొరికిన క్షణాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలి తప్ప దాన్ని దాచేద్దాం దోచేద్దామనే ఆలోచన పనికిరాదు. ప్రకృతిని ఆస్వాదించడం అంటే అంతే. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చూడాలంటే అప్పుడే చూడాలి. దాన్ని చెంబులో పెట్టి దాస్తామా, లేకపోతే ఫోటో తీసి తర్వాత చూస్తామా? సూర్యోదయాన్ని 5 గంటలు 5:30 సమయంలో చూస్తే ఉండే ఆనందం 7 గంటలకు చూద్దామంటే కుదరదండి. నువ్వు ఫోటో తీసి 7 గంటలకు చూసినా ఆ అందం ఉండదు. అందుకే ఉతయనం గోప అదృశ్యన్ అదృశ్యన్ను దహార్జక ఉదహార్జక, నీళ్లు తెచ్చేవాళ్ళు చూస్తున్నారయ్యా అన్నారు. పూర్వం ఆడవాళ్ళు బిందెలతోటి, మగవాళ్ళు కావాళ్లతోటి నీళ్లు తెచ్చేవారు. వీళ్ళు కాస్త బలం ఎక్కువ కాబట్టి కావడి 2 బిందులు పట్టుకొచ్చేవాడు, ఒకసారి అందులో 4 బిందులు పెట్టేవాడు. ఆడవాళ్ళు కూడా తక్కువేం కాదు, 2-3 బిందులు పైన పెట్టి పట్టుకొచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా సూర్యుని చూస్తారు. సూర్యభగవాన్ అమ్మా దండం పెట్టుకోండి అమ్మా అని అంటూనే అలాగే 2 చేతులు వదిలేసి దండం పెట్టుకుంటారు. బిందె ఎలా ఉంటుంది వాళ్ళు మీకంటే అదృష్టవంతులని చెప్పింది వేదం. ఆ గోపకులు, ఆ మహిళలు, ఆ కావళ్లతో నీళ్లు తెచ్చే పురుషులు వీళ్ళంతా అదృష్టవంతులు అయ్యాను ఎప్పుడైనా లేచి చూసావా? అంచేత ముందు మనం మాఘమాసం సందర్భంగా నేర్చుకోవలసింది ఏమిటంటే తెల్లారగట్ట లేచి సూర్యోదయాన్ని చూడాలి, ఖచ్చితంగా చూడాలి. మన ముందు ఆ బాల్కనీలోకి వచ్చైనా సరే చూడాలి. దాన్ని బాల్కనీలో కని ఎందుకన్నారంటే కని అంటే చూచి అని అర్థం. అందుకని ఆ బాలసూర్యుడిని చూసేది కాబట్టి బాలసూర్యుడిని కనడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బాల్కని అనుకోండి కసిత. అదేదో తోచింది వాడు భారీసాను గొడవలేదు, ఎవడో పుట్టించకపోతే పదాలు ఎలా పుట్టే, వేరే వీడుకో వేరతాడన్నాడు మాయాబజార్లో. అందుకని బాల్కనీకి కొత్త అర్థం ఏమిటంటే బాలసూర్యుడిని కనడానికి ఉపయోగపడేది బాల్కని. సరే, అది బట్టలు ఆరేసుకోవడానికి కాదు, తర్వాత ఆరేసుకోవచ్చు, 9 ఆరేసుకోవచ్చు, లేకపోతే ఎవడకో పోజు కొట్టడానికి కాదు, ఎదవో పోజులు కొడుతూనే ఉన్నాం జీవితం అంతా ఇక్కడ. అది బాలసూర్యుడిని కనడానికి. ఆ ఆనందం చూస్తేనండి మనం నిజంగా మనస్సులో ఉండేటువంటి రాగద్వేషాలు పోతాయి, ముఖ్యంగా ద్వేషం తొలగిపోతుంది,
ప్రపంచమంతా సూర్యకాంతితో నిండిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు వెంటనే లలితా సహస్రంలో నామం గుర్తొస్తుంది. నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల, అది బాలసూర్యుని ఉద్దేశించింది. అమ్మవారి యొక్క అరుణకాంతితో మొత్తం బ్రహ్మాండ మండలం అంతా నిండిపోయింది. అరుణకాంతి ఎప్పుడు ఉంటుందండి? ప్రకృతిలో సూర్యోదయం వేళే ఉంటుంది. నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల, ఆ అరుణకాంతి అమ్మవారి యొక్క కాంతి. అది సూర్యుడు తెచ్చుకున్నాడు. సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ గ్రహాలే కదా, అసలైన శక్తి ఆవిడే. అటువంటి సూర్యుడిని మనం దర్శిస్తే కలిగే ప్రయోజనం ఏమిటో ఓ పద్యంలో చూద్దాం. ఉదితుండయ్య త్రిలోక సాక్షి ధవళ వ్యూహం మునన్, ఉదితుండయ్య త్రిలోక సాక్షి ధవళ వ్యూహం మునన్, చీకటిన్ తుదముట్టన్ పడద్రోలు వీరుడు దయాదుర్వాసుడు. ఉదితుండయ్య త్రిలోక సాక్షి ధవళ వ్యూహం పునన్, చీకటిన్ తుదముట్టన్ పడద్రోలు వీరుడు దయాదుర్వాసుడు. ఆ తేజము అల్లదిగో మాకు వరంబుగాదే, ఆ తేజమల్లదిగో మాకు వరంబుగాదే, తగు దూరంబుండి సేవించిన. ఆ తేజము అల్లదిగో మాకు వరంబుగాదే, తగు దూరంబుండి సేవించిన. ఎది ఏనంతియే ఎది ఏనంతియే, రాసి పూసికొననేలా జగద్బంధముల్. ఉదితుండయ్య త్రిలోక సాక్షి, స్వర్గలోకం మర్త్యలోకం పాతాళలోకం మూడింటికి సాక్షి అయిన భగవంతుడు ఉదయించాడు. ఎక్కడున్నాయనుకుంటున్నారు ఇవి? ఓం భూర్భువస్వక అంటారు కదా మహానుభవ. భూహ అంటే ఇది, భువహ అంటే దీనిపై, స్వక అంటే స్వర్లోకం. ఈ భూలోకానికి కింద ఉండేటువంటి ఛాయనే పాతాళలోకం అన్నారు. అదేం ప్రత్యేకంగా ఎక్కడో లేదు. అక్కడ పాములు ఉంటాయన్నారు. ఎందుకన్నారు? కింద నుంచి వస్తాయి పాములు, పైనుంచి రావుగా. ఇంకా నయం, పైనుంచి కూడా వస్తే ఉండగలమేటి అపార్ట్మెంట్లో. కింద నుంచి పాములు వస్తాయనే భయంతోనే ఆకాశంలో ఇల్లు తీసుకున్నాం. ఇప్పుడు పైనుంచి వస్తే ఏం చేయాలి? పాములు కింద నుంచి వస్తాయి పాతాళలోకంలో ఉంటాయని ఎందుకన్నారు అంటే, ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణ శక్తి భూమండలాన్ని మొత్తం కింది నుంచి పై వరకు కప్పి పట్టుకుని ఉంది. అదంతా విజ్ఞాన శాస్త్రం, పురాణ కథగా చెప్తారు మనకి. ఋషులు కనిపెట్టిన విజ్ఞానం అది. వాళ్ళంతా శాస్త్రవేత్తలు, వాళ్ళు ఏదో భక్తులు అనుకోవద్దు. ఋషులంతా శాస్త్రవేత్తలు, వాళ్ళకి దైవభక్తి ఎలాగో ఉంది అది వేరే విషయం, కానీ వాళ్ళు శాస్త్రవేత్త. అందుకే ఇప్పుడు శాస్త్రవేత్తలు మీరు గమనించండి, బాగా గడ్డాలు ఉంటాయి. ఋషులకు కూడా గడ్డాలు ఉంటాయి. ఎందుకుంటుంది? ఋషికైనా శాస్త్రవేత్తకైనా గడ్డం అంటే ఒకే పని మీద దృష్టి పెట్టిన వాడికి గడ్డం తీసుకుంది కూడా సమయం ఉండదు. అది చేసేవాడికి తెలుసు ఆ బాధ. ఒక శాస్త్రజ్ఞుడు, ఐన్స్టీన్ లాంటి శాస్త్రజ్ఞుడు, జగదీష్ చంద్రబోస్ లాంటి శాస్త్రజ్ఞుడు ఒక ఏదో కనిపెట్టాలనే దృష్టితోటి అదే పనిగా ప్రయోగాలు చేస్తుంటే గడ్డం మీద కూడా ఆయనకు దృష్టి ఉండదని, ఇదో మళ్ళీ ఓ పావు గంట దండగా ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ సమయంలో ఆ అనుకున్నది ఏదో బయటపడుతుందేమో అని ఆయనకి తపన, అందుకని వెళ్ళడు. అందుకే మీకు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు చాలామందికి గడ్డాలు ఉంటాయి. ఇప్పుడు గడ్డం పెంచిన వాడంతా శాస్త్రవేత్తలు కాదు. శాస్త్రవేత్త గడ్డం ఉంటుంది, అదో సిద్ధాంతం, అదో పద్ధతి, అంతే. ఎందుకుంటుందంటే తపన. ఋషులకు ఎందుకుంటే తపన, తపస్సులో ఉంటారు వాళ్ళు. అందులో ఇంక ఇవన్నీ ఉండవు. ఇక్కడ ఇలా గడ్డాలు గీసుకుని సౌందర్యం చూసుకుని కేశ అలంకరణ చేసుకుంటే తపస్సు ఉండదు, ఇంకా తపన ఉండదు, పతనం ఉంటుంది. అందుకని ఈ మూడు లోకాలు జరిగే సూర్యగోళం కారణంగానే, సూర్యుని కిరణాల కారణంగానే భూమి నిలబడింది అని అందరికీ తెలుసుగా. విజ్ఞానం అంగీకరించిందే కదా, భూమి సూర్యుని చుట్టూ ఎలాగ తిరుగుతుంది? ఆకర్షణ శక్తి. ఆకర్షణ శక్తినే సంస్కృతంలో సంకర్షణ శక్తి అంటారు. సంకర్షణుడు అంటే ఎవరండి? పురాణాల్లో బలరాముడు. బలరాముడు ఎవరి అంశ అండి? ఆదిశేషుని అంశ. అర్థమైందా విజ్ఞాన శాస్త్రం? ఆదిశేషుడు ఎవరు? పాము. ఆ శేషుని శక్తిపై ఆయన ఏమన్నారు? అనంతుడు అన్నారు. ఆయన ఏం పట్టుకుని ఉన్నట్ట? బహువన పాద పబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధిశాయికి వాయక శయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. నన్నయ్య గారు భారతంలో ఆదిశేషుని ప్రార్థిస్తాడు ఈ పద్యం. బహువన పాద బాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరం. అనేక రకాల వనాలు, చెట్లు, నదులు, సముద్రాలు, కొండలు, మహాపర్వతాలు, వీటితో నిండినటువంటి భూమండలాన్ని మొత్తం అజస్ర సహస్ర ప్రణాళి దాల్చి తన వేయి పడగల మీద ధరిస్తట. ఏమాత్రము చెలించనీయకుండా అజస్ర,
ఆ చలించనీయకుండా మొత్తం భూమండలం సహా బ్రహ్మాండాలన్నీ ధరించేటువంటి శక్తి సంకర్షణ శక్తి. అది సూర్యకిరణాల నుంచే వచ్చింది. దాన్ని పాము రూపంలో వర్ణించారు. పాము రూపంలో ఎందుకు వర్ణించారంటే సూర్యకిరణ శక్తి భూమి కంటే కింద కూడా ఉంది. భూమి భూమి పైన ఉండడం కాదు, భూమి గుండ్రంగా ఉంది కదా, తిరుగుతోంది కదా, మరి కింద నుంచి కూడా ఉండాలిగా. ఆ కింద ఉన్న శక్తిని పాము అన్నారు. ఎందుకన్నారు, పాములు కింద నుంచి వస్తాయి కాబట్టి పుట్టల్లోంచి. పురాణ కథగా చెబుతారు కానీ అది విజ్ఞానం. అందుకే దాన్ని సంకర్షణ శక్తి అన్నారు. సంకర్షణ శబ్దం మళ్ళీ ఎవరికి వాడారు, పురాణాల్లో బలరాముడికి వాడారు. బలరాముడు ఎవరు అంశం అంటే ఆదిశేషుడు అంశం అన్నారు. లక్ష్మణుడు ఎవరు అంశం అంటే ఆదిశేషుడు అంశం. వాళ్ళిద్దరినే ఎందుకన్నారు, రాముడిని ఎందుకల్లా, కృష్ణుడిని ఎందుకల్లా. రాముడు కృష్ణుడు వైకుంఠం నుంచి వచ్చారు, విష్ణుమూర్తి యొక్క అవతారం. అక్కడున్న ఆదిశేషుడు కూడా రావాలి. రామాయణంలో తమ్ముడుగా వచ్చాడు, భాగవతం భారతంలో అన్నగారిగా వచ్చాడు. ఎప్పుడున్నా ఈయనే అదృష్టం ఉంటాడు. ఈయనకే వాళ్ళు సేవ చేశారు, అబ్బాయి ఈయన ఎవరికి చేయరా, మహారాజు మహారాజే. అన్నగారైనా చేయడు, తమ్ముడైనా చేయడు, ఒక్కొక్కడు ఉంటాడు. తమ్ముడు అదృష్టవంతుడు ఉంటాడు, వాడికి అన్నగారే సేవ చేస్తూ ఉంటాడు. ఆ అన్నగారికి తమ్ముడు అంటే ఎంత పిచ్చి ప్రేమ అంటే తండ్రి కంటే ఎక్కువ ప్రేమ. మా తమ్ముడు అంటే వాడికి ఏం తెలియదు అండి, వాడు ఏం చేసుకో, మొత్తం అని ఈయనే చేస్తాడు. వాడు అదృష్టవంతుడు కదా. తమ్ముడు అన్నగారికి సేవ చేయడం మనకు ఆశ్చర్యం కాదు. అన్నగారే తమ్ముడికి చేస్తాడు ఒక చోట కుటుంబం. ఏంటంటే అదో ప్రేమ అంతే. అసలు కొడుకుల కంటే ఎక్కువ కూడా తమ్ముడు ప్రేమిస్తాడు, మా తమ్ముడు అంటాడు. అదేదో బంధం అంతే. అలాగే శ్రీకృష్ణుడు రా విష్ణుమూర్తి ఎంత అదృష్టవంతుడు అంటే ఆదిశేషుడు తమ్ముడుగా పుట్టి ఆయన సేవిస్తే లక్ష్మణుడిగా మనం ఆశ్చర్యపోవక్కల. అన్నగారిగా పుట్టి కూడా ఆయన సేవించాడు. ఎప్పుడైనా కృష్ణుడు కొన్ని మంచిలో పడింది, నువ్వేం పట్టుకొస్తారో నీ తలకే 16,000 మంది వాళ్ళని చూసుకో అని చెప్పి ఈయన ఈయనదిచ్చావు. ఈయనకు ఒక్కవిడే కదా మరి రేవతి అని. నువ్వు చూసుకోరా, ఏదో చేసుకున్నావు అనవసరంగాను. అన్ని కళ్యాణ మండపాలు ఖర్చు అయిపోయినాయి అనవసరంగా. నీ గురించి బోల్డ్ క్యాటరింగ్లు అయిపోయినాయి, వంట వాళ్ళంతా బాగుపడ్డారు. చేసుకోనాయని ఆ గొడవ చూసుకో. పిచ్చి ప్రేమ. కృష్ణుడితో యుద్ధం చేయడం ఇష్టం లేక భారత యుద్ధం ఎగ్గొట్టాడండి బలరాముడు. ఎందుకంటే ఆయనకి దుర్యోధనుడి తరఫున ఉండాలని ఉంది మనస్సు. వాడంటే చాలా ఇష్టం. కృష్ణుడికేమో ధర్మం, ఎంతసేపు ఇష్టాలు ఉండవు భగవంతుడి ధర్మం. బలరాముడు పక్కవాడు పక్కవాడే, అసలువాడు అసలువాడే, పక్క పక్కే, పడుకున్నవాడు పడుకున్నవాడే. బెడ్ ఎప్పుడు బెడ్ మీద పడుకున్న మనిషి కాదు కదా. అంచేది బలరాముడు వేరు, శ్రీ మహావిష్ణువు వేరు. ఆదిశేషుడు వేరు, శ్రీ మహావిష్ణువు వేరు. బలరాముడు వేరు, కృష్ణుడు వేరు. దశావతారాల్లో ఉన్నది కృష్ణుడే, బలరాముడు కాదు. అది ఏదో పాఠాంతరం కింద అలా వచ్చింది. కానీ రాముడు కృష్ణుడు బుద్ధావతారం, త్రిపురాసుర సంహార బుద్ధావతారం. అందుకని బలరాముడు దశావతారాల్లో వాడు కాదు. ఏదో ఒక సంప్రదాయంలో అలా ఉంటారు, అది సరైనది కాదు. రామాయణంలో లక్ష్మణుడంతా ఇక్కడ అంతే. ఆయన భారత యుద్ధం చేయకుండా తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాడంటే ఆయనకు రాగద్వేషాలు ఉన్నాయి, కృష్ణుడికి అలా లేవు. ఏది ధర్మం అదే లెక్క. రాముడికి కృష్ణుడికి రాగద్వేషాలు ఉండవు, ధర్మం కోసం పుట్టారు వాళ్ళు. ధర్మ సంస్థాపనార్థాయి సంభవామే యుగయుగ, అందులో రాగద్వేషాలకు అవకాశం లేదు. బలరాముడు అందుకోసం కాదు, కాబట్టి ఆయన ముందు కొంచెం దుర్యోధనుడు బాగా గదాయుద్ధం బాగా నేర్చుకునేవాడు, అప్పుడప్పుడు నాకు ఇడ్లీలు దమ్మన్నా తెచ్చేవాడు. ఇదేదో ఉంటుంది ఇక్కడ లింకు. అందుకని దుర్యోధనుడు పక్షాన చెయ్యాలని ఉంది. దుర్యోధనుడు పక్షాన యుద్ధం చేస్తే కృష్ణుడితోనే యుద్ధం చేయాలి, అర్జునుడితో యుద్ధం చేయాలి, భీముడితో యుద్ధం చేయాలి. ఇది మళ్ళీ కృష్ణుడికి బలరాముడికి తగాదా అవుతుంది. అందుకని బలరాముడు మనస్సులో నా తమ్ముడు కృష్ణుడికి నేను అత్యంతం ప్రేమిస్తున్నాను, ఆయన దేవుడు, ఆయన ఏమిటో నాకు తెలుసు, కానీ నా మనస్సు ఏమిటో దుర్యోధనుడిని ప్రేమిస్తుంది. ఏదో శిష్యరేకం కారణంగా ఈ అనవసరపు గొడవ పెట్టుకునే కంటే ఎస్కేప్ అయి తిరుగువాడు ధన్యుడు సుమతి, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి, నొప్పింపక తానొవ్వక అని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఆయన నిర్ణయించుకుని తీర్థయాత్ర గెలిపాడు. అందుకే అర్జునుడు శ్రీకృష్ణుని సహాయం కోసం వచ్చినవాడు, అది అయిపోయాక బలరాముని దేవుని కూడా దర్శిద్దామంటే కృష్ణుడు అన్నాడు, అతడు నీకును నాకును లొంగోవాడు కాదు, వెంటనే బస్సు ఎక్కమని చెప్పాడు. నువ్వు వచ్చిన బస్సు ఎక్కి మళ్ళీ వెళ్ళిపోతా, ఆర్టీసీ బస్సులు ఎక్కువ ఉండవు, నీకు నాకు దొరికేవాడు కదా. ఆయన ఎందుకు తీర్థయాత్రకు వెళ్ళాడో నాకు తెలుసులే, అనవసరంగా మా అన్నదమ్ములను ఇరికించకండి. మీరు మీరే అన్నదమ్ములు కొట్టుకు చూస్తున్నారు, మళ్ళీ మేము కొట్టుకోవడం ఎందుకు ఇక్కడ, వద్దు ఆయన అలా ఉండని, ఆయన పెద్ద ఆయన, ఆయన గౌరవిద్దాం మనం. అంటే చూడండి, కృష్ణుడి నుంచి మనం నేర్చుకోవలసింది మన అన్నగారి అభిప్రాయాలు మన అభిప్రాయాలు వేరైనా సరే మనం గౌరవించి తీరాలని, అందులో అనుమానం లేదు. అది భారతీయ సంస్కృతి. అన్నదమ్ముల అభిప్రాయాలు, అక్క చెల్లెళ్ళ అభిప్రాయాలు, భార్యాభర్తల అభిప్రాయాలు, తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలు కలవకపోవచ్చు. కలవకపోతే వేరే ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళకి నచ్చ చెప్పి చేయొచ్చు. లేదు, ఒకవేళ వాళ్ళు పొరపాటు ఆలోచనతో ఉన్నారు, మనం అనుకున్నది పూర్తిగా ధర్మం అంటే తెలియకుండా చేసేసి అయిపోయిన తర్వాత ఏమనుకోకుండా నాన్నగారు అనొచ్చు, అది కూడా చాలా మర్యాదగా. అందుకని ముఖం మీద ఎదిరించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నీకేం తెలుసు అనడం, నువ్వు ముసలాడబడడం, ఇది మహాపాపం. ఇది అది చేయకూడదు అసలు.
ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఒప్పించవలసింది లేదు. ఏదో ఒక్కోసారి వృద్ధుల బుద్ధులు సంచలింపవే అని పెద్దాళ్ళ ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. లేదు మనం చేసేదే ధర్మం అనిపిస్తే తెలియకుండా ఏదో సుభద్ర కళ్యాణంలాగా చేసేసి గొడవ లేకుండా ఏ అయిపోయింది అనయ్య ఏం చేయమంటారు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందంటే ఏం చేస్తారు, ఓన్లీ మనవాడే కదా మేనత కొడుకే కదా అన్నాడు. మన మేనమామ కదా వాసుదేవుడే పరాయవాడికి ఇచ్చామా, మేనమామ కొడుకే కదా అంటే బలరాముడు సర్దేసుకోలేదు, ఆయనకి ఇష్టం లేదు, ఆయన అప్పుడు కూడా దుర్యోధనుడికి ఇద్దామని ఆలోచించాడు, ఆయన ఎంతసేపు ఇదే గొడవ. అలాగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో కృష్ణుడు బలరాముడిని గౌరవించి మనకి నిరూపించాడు. ఆ ప్రేమ అలా చూపించబట్టే మా కృష్ణుడు అని బలరాముడికి ఎవరి పట్ల రాగద్వేషాలు ఎలా ఉన్నా కృష్ణుడిని ఎవరన్నా ఒక మాట అంటే నాగరైతే కొట్టేసేవాడు మామూలు కలిగి, ఆయన మా తమ్ముడు అంటావు అన్నిచ్చేవాడు కాదు అసలు. ఆ బలరామ శక్తే సంకర్షణ శక్తి, అదే సూర్యకిరణ శక్తి. ఆ శక్తి భూమి కింద నుంచి కూడా ఉంటుంది, కింద నుంచి కూడా భూమిని పొదిపి పట్టుకుంది. అందుకని భగువని పాద బాప్తి కుల పర్వత పూర్ణ సరస్ సరస్వతి సహిత మహామహీభరము అన్నాడు నన్నయ్య. ఇంత భూమండల భారాన్ని మొత్తం సూర్యకిరణ శక్తే భరిస్తోంది. ఆ శక్తి వలన ఇది నిలబడుంది, లేకపోతే ఇది ఉండేది కాదు. ఇది ఈ భూతాలను పుట్టించింది, నశింపజేస్తున్నది మొత్తం సూర్యకిరణ శక్తి. సూర్యకిరణం లేకపోతే మొక్కలు పుట్టవు కదా, మనుషులు పుట్టరండి, ఎలా ఉంటారు ఇక్కడ. ఉష్ణశక్తే కదా అన్నిటికి కారణం, ఉష్ణశక్తి వస్తుంది సూర్యుడి నుంచే కదా. అందుకే మాఘమాసంలో ప్రత్యేకంగా ఆయన ఆరాధించమని చెప్పారు, మాసం అంతా కేటాయించారు, ఆదివారం ప్రత్యేకంగా కేటాయించారు. ఎందుకంటే దాని పేరే ఆదిత్యవారం. ఆదివారం నాడు సూర్యశక్తి ఎక్కువగా ప్రసరిస్తుంది, సోమవారం నాడు చంద్రశక్తి ఎక్కువ ప్రసరిస్తుంది, మంగళవారం నాడు కుజగ్రహ శక్తి ఎక్కువ ప్రసరిస్తుంది. అందుకే మంగళవారం నాడు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. కుజగ్రహం శక్తి భూమి మీద ప్రసరించిందంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. అందుకే మనకు మామూలు ధర్మశాస్త్రంలో ముహూర్త శాస్త్రంలో మంగళవారం ప్రయాణం వద్దండి. ఏదో కీడంటే వేరే ఏదో జరుగుతుంది, పని అవ్వద్దని కాదు, పని అవ్వకపోవడం కాదు. అప్పుడు లెఫ్ట్ తిప్పేవాడు రైట్ తిప్పేస్తాడు అంతే, ఇంకా ఆ బుద్ధ బురాల పనిచేస్తుంది. మీరు ఎంక్వైరీ చేస్తూ సర్వేలో తేలిన విషయం ఇది. మంగళవారం నాడే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి, ఈరోజు జరుగుతూనే ఉంటాయి సాధారణ, కానీ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే కుజగ్రహం ప్రభావం, కుజుండే మంగళుడు అంటారు. అలాగే బుధుడు చంద్రగ్రహం నుంచి విడిపడినటువంటి గ్రహం అది బుధుడు, అది ఆయన ప్రభావం బుధవారం ఉంటుంది. బృహస్పతి ప్రభావం, గురుగ్రహం ప్రభావం గురువారం ఉంటుంది, శుక్రగ్రహం ప్రభావం శుక్రవారం ఉంటుంది, శనిగ్రహం ప్రభావం శనివారం ఉంటుంది. అందుకే శనీశ్వరుడు శనివారం ఆ పేర్లు ఎందుకే వచ్చి వారాలు పేర్లు ఊరికే బ్రిటిష్ వాళ్ళలాగా ఐరోపా వాళ్ళలాగా చక్రవర్తుల పేర్లు మంత్రుల పేర్లు వాళ్ళ ప్రియురాళ్ళ పేర్లు పెట్టలేదని. దట్స్ నాట్ ఇండియన్ క్యాలెండర్. ఇండియన్ క్యాలెండర్ అంటే పూర్తిగా శాస్త్రీయమైన పంచాంగం పద్ధతి అంతే, ఏ దేశంలో ఉండదు ఇలాగ. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టుకోవడం ఉండదండి ఇక్కడ. మీకు ఇంగ్లీష్లో మాసాల పేర్లు సంవత్సరాల పేర్లు అవన్నీ చూసి గమనించండి, చక్రవర్తుల పేర్లు వాళ్ళ భార్యల పేర్లు కూడా కాదు, ప్రియురాళ్ళ పేర్లు కూడా పెట్టారు కొన్నిటి వాళ్ళ ఇష్టం. అవన్నీ దేశం అంతా పాటించాలా, నీకు ప్రియురాలు అయితే నాకా, నాకేంటి నేను ఎందుకు పాటించాలి. కానీ మన భారతీయ పంచాంగం ఎలా ఉంటుందంటే ఎవరి పేర్లు వద్దు, ఇది ఆదిత్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఏడే లెక్క. నవగ్రహాలు ఉన్నాయి కదండి, 9 వారాలు పెట్టలేదు. ఎన్నున్నాయి, ఎన్ని లెక్క, ఎంత ప్రభావం ఉంటుంది. రాహుకేతువుల ప్రభావం ఉండదు ఇక్కడ, ఛాయాగ్రహాలు అవి, వాటి ప్రభావం ఏముండదు. అంత భయపడి చచ్చిపోక్కర్లేదు. రాహు పూజ కేతు పూజ అంటూ కాళహస్తి తెలుపు అక్కర్లేదు, ఖర్చులు దండక అంత పొడుగెందుకు వెళ్ళిపోవడమే ఇక్కడ ప్రతివాళ్ళని. ఇక్కడ తాయిత్తులు కట్టుకుని వచ్చాడు, ఆ వచ్చాక కూడా అలాగే ఉన్నాయి, తాయిత్తు భారం తప్పితే అంచేది. రాహుకేతువులు ప్రభావాలు అంత ఉండవండి, అంత చచ్చిపోవాల్సిన పనే లేదు దానికి. రాహుకేతువులు ఛాయాగ్రహాలు, సూర్యనారాయణమూర్తి ముందు వీళ్ళు ఎంత గ్రహరాట్ ఆయన. నిజానికి ఆ సూర్యపూజ చేస్తే రాహులు కేతువుల గురించి ఆలోచించక్కర్లేదు అసలు. అలాంటి శక్తి అది పట్టుకుని ఉంది అక్కడ, అందుకని సంకర్షణ శక్తి అన్నారు. అలాగే కింద నుంచి పాతాళ లోకంలో ఆదిశేషుల రూపంలో భూమండలం, సరే భూమండలం మీద కాంతి ప్రసరింపజేస్తూ స్వర్లోకమున కూడా కాంతిని అందిస్తూ త్రిలోక సాక్షి ధవళ వ్యూహం బునన్, ఒక తెల్లటి కాంతి భూమి అంతా పరుచుకుని ఉండడం వల్ల అదొక వ్యూహం, అదే కాంతి. తమసోమా జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్ళాలి. చీకటిని తుదముట్టన్ పడద్రోలు వీరుడు, సూర్యకాంతి భూమి మీద పడింది అంటే ఇక చీకటి ఉండే అవకాశం లేదు. చీకటి పోవాలి అంటే సూర్యకాంతి రావాలి. మనలో ఉండే అజ్ఞానం పోవాలంటే జ్ఞానోపదేశం జరగాలి, జ్ఞాన మార్గంలో నడిపించేటువంటి పుస్తకాలు చదవాలి, ఆ ప్రవచనాలు వినాలి, మనమే వెళ్ళి వినాలి. అంతేకాదు దేవుడా పోగొట్టు అంటే మనని పోగొడతాడు, అజ్ఞానం పోగొట్టం. వీడికి ఉండడం ఇష్టం లేదు, లాగేపోయికంటాడు. ఓ పుస్తకం చదవాలి, ఓ మాట వినాలి, ఏమీ చూడకుండా అజ్ఞానం ఎలా పోతుంది. అసలు ముందు అజ్ఞానం ఏమిటో తెలియాలి కదా, అది ఏమిటో తెలియాలి, అది పోవాలి.
అది చీకటి. అజ్ఞానం ఎప్పుడు చీకటి. అందుకే చీకటిలోనే అజ్ఞానం బాగా ప్రకాశిస్తుంది. సినిమా నిజమా మాయా? ఒక మాట చెప్పండి, సినిమా నిజమా మాయా? నిజం కాదుగా, మాయగా. అక్కడ ఎవరుగా నటులు ఎవరో క్లియర్గా ఒట్టి తెర ఉంది, దాని మీద ప్రొజెక్టర్ నుంచి ఏదో వేయగానే బ్రహ్మాండంగా ఒక డ్యాన్స్ ఆడాడు, ఒకటి కింద పడ్డాడు, ఒకటి పైకి లేచాడు. నానా గొడవ అయిపోయింది. మనం 150 రూపాయలు ఇచ్చాం, ఇంకా మళ్ళీ రిలీజ్ షో అయితే 300 ఇచ్చాం. ఇదంతా మాయా కాదా? కానీ సినిమా ఎప్పుడు బాగా ప్రకాశిస్తుందండి, అన్ని తలుపులు మూసేశాక. ఆలోచించండి, వెలుతురులో సినిమా కనపడదు. పట్టపగలు 12 సినిమా ఏమైనా రోడ్డు మీద ఏం ఉండదు, అక్కడ తెర ఉంటుంది, ఏం కనపడదు, ఏవో బొమ్మలు ఆడుతున్నట్టు. వెలుతు సినిమా ఎలాగో మాయే కదా. అసలైన నటులు అక్కడ లేరు, అది ఎప్పుడో షూటింగ్ చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ లేరు కదా, ఇక్కడ లేరు. కానీ నీకు ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? నీ అభిమాన నటీ నటులే ఉన్నారని అనుకుంటావు. అక్కడ ఏదో ప్రమాదం జరగగానే కన్నీళ్ళు పెట్టేసుకుంటాం. అక్కడ ఎవరో ఏడవగానే మనం ఏడుస్తున్నాం. అక్కడ ఎవరో గంతితే మనం గెంతిస్తే మనం గెంతేస్తున్నాం. ఇక్కడ అంటే మాయలో పడ్డామా లేదా నిజంగా? సినిమా అర్థమైతే ప్రపంచం అంతా అర్థమవుతుంది. అటువంటి మాయ అయిన సినిమా ఎప్పుడు బాగా ప్రకాశిస్తుందండి? అన్ని తలుపులు వేసేసినప్పుడు. సరిగ్గా మన జీవితంలో కూడా అజ్ఞానం అన్ని చీకట్లోనే ప్రకాశిస్తుంది, వెలుతురుంటే ప్రకాశించదు. ఈ జీవితం అంతా చీకటే నిజం చెప్పాలి. జీవితం అంతా చీకటే, సంసార జీవితం కాదు. సంసారం సంసారం అనద్దు మాట మాటికి. ఈ అజ్ఞానం అనేది మనకి పెళ్లి చేసుకోవడంతో రాలా, పుట్టిన దగ్గర నుంచే వచ్చింది. మళ్ళీ పోయే వరకు ఉంటుంది, అప్పుడు కూడా పోతుందో లేదో చెప్పలేం, ఇంకో జన్మ వస్తుంది. అంటే పెళ్లి వల్ల వచ్చింది సంసార జీవితం అనేది. ఈ పొరపాటు ఎందుకు వస్తుందంటే, సంస్కృతంలో సంసారం అంటే ప్రపంచం, తెలుగులోకి వచ్చేసరికి ఫ్యామిలీ అని అర్థం వచ్చింది దానికి. ఈ అర్థం కారణంగా మనం మాయలో పడుతుంది. సరీ సంసారమే అంటారు హిందీ వార్తలు చదివేటప్పుడు. మొత్తం ప్రపంచంలోనే అర్థం, అక్కడ నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాదు అక్కడ. అంటే సంసారం అనేదానికి సంస్కృతంలో కానీ సంసార సాగరం అంటే జీవిత సాగరం అని, కుటుంబ సాగరం కాదు. కుటుంబం అనే మాట ఒకటి వేరే ఉంది ఇక్కడ, అది వాడండి. ఫ్యామిలీ అన్నదానికి సంసారం వాడకూడదు. సంసారం మనిషికి ఎప్పుడు వచ్చిందంటే భూమి మీద పడ్డప్పుడే వచ్చింది. మళ్ళీ ఎప్పుడు పోతుందంటే పోయేటప్పుడు పోతుంది, అప్పుడు కూడా పోతుందని చెప్పాలి. ఇంకో జన్మ తిస్తే మళ్ళీ ఉంటుంది. అంటే ఇది మొదటి నుంచి చీకటే, అసలు పుట్టడమే చీకటి. ఇక్కడ ఏ దశలోనో మనిషి సుఖంగా లేడండి, ఆలోచించుకుని చూడండి. ఊరికి చెబుతూ ఉంటాం మనం, ఇక్కడ ముసల్తనం వచ్చాక ఏమంటామంటే, మీరే ప్యారే బచ్పన్, నువ్వు అంటున్నావు మహానుభావం, నీ మనవడు అంటలేదు అన్నమాట. 3-4 ఏళ్ళు ఉండి ఇప్పుడు తిరుగుతున్న పిల్లల్ని గమనించి, మీ బాల్యం మీకు ఆనందంగా ఉందా? ఏంటి ఇక్కడ మమ్మల్ని వదిలేసి మీరు ఇక్కడ కూర్చున్నారు, మేము అక్కడ కూర్చుంటాం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం అంటే వాడు ఈజ్ నాట్ హ్యాపీ. వాడి వయసు వాడికి ఆనందంగా లేదు. బాలుని ఎవరన్నా విడిగా తీసుకెళ్లి మూతి దగ్గర మేకట్టి నువ్వు బాగున్నావంటే చంపేస్తున్నాడు మా నాన్న, ఊరికే పెద్ద అన్ని ఆజ్ఞలు జారీ చేస్తారు ఇక్కడ అంటాడు. మా అమ్మ అంతే అడిగింటే ఏమకు పెట్టదు, ఆవిడ పెట్టినప్పుడు తినాలంటుంది. ఎవడు తింటాడో అంటుంది, నాకు చాక్లెట్ పెట్టమంటే ఏదో పెడుతుంది ఇక్కడ అంటాడు. వాడికి స్వేచ్ఛ లేదు. అపరిచితులు వస్తేకైనా బాలుడు భయపడతాడు. బాల్యం సుఖం ఎలాంటిది, తెలియని వాళ్ళు ఎవరు కనపడినా భయపడతాడు. ఉపాధ్యాయుని చూసి భయపడతాడు, తల్లిని తండ్రిని చూసి కూడా ఒక్కోసారి భయపడతాడు. అంచేది బాల్యం భయంకరమేనండి. మనకి ఇబ్బంది కనిపిస్తోంది, ముసల్తనంలో సంసారంలో ప్రవేశించాక కష్టాలు ఎక్కువైపోయి మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోతే బాగుండు, ఏ వెళ్ళిపోయినా ఏమి ఉండవు ఇక్కడ. ఇవి భరించలేక అది బాగా అనిపిస్తోంది అంతే. ఎండలో ఉన్నవాడికి నీడ బాగా అనిపించినట్టు, వేడిలో ఉక్కుపోయి చేసిన వాడికి ఫ్రిడ్జ్లో నీళ్లు తాగ్గానే ఏదో కాసేపు థ్రిల్లింగ్గా అనిపించినట్టు, జీవితంలో ఒక దశలో కష్టాలు పడుతూ ఉండడం వల్ల మరో దశ మంచిది అనిపిస్తుంది తప్పితే ఏ దశ మంచిది కాదు, అన్ని దుర్దశలే నిజం చెప్పాలి. బాల్యము అంతే యౌవనం, యౌవనం ఏదో సుఖం అంటారు. ఏమిటండి సుఖం? అప్పుడున్న వాంఛలు వేరే వయస్సులో ఉన్నాయండి, అప్పుడున్న చాపల్యాలు వేరే వయస్సులో ఉంటాయండి, అప్పుడున్న రకరకాల వ్యామోహాలు వేరే వయస్సులో ఉంటాయండి. ముసలాళ్ళు ఉండమన్నా ఉంటాయి అవి. అంతే యౌవనం సుఖం కాదు, పెద్ద గందరగోళం అది. కానీ మళ్ళీ నిర్ణయించుకోలేడు, అవు తప్పేదో లేదు ఒప్పేదో లేదు. ఓ పక్క మనసు లాగేస్తుంది లాగేస్తుంది లాగేస్తుంది, కొంపలు అంటుకుపోతున్న మీరు వెళ్ళిపోతే ఇక్కడి నుంచి. కానీ లాగేస్తుంది. 70 ఏళ్ళ వాడికి లాగమనని ఏం లాగుతావు, తెర లాగలడా కిటికీ తెర, ఇక లాగేదేముంది అక్కడ? ఆయన లాగినా ఏం ఉపయోగం లేదు, ఏం లాగాం లాగినంతకాలం లాగాం కూర్చో అంటాడు అక్కడ. ఆ రకంగా వృద్ధాప్యం సుఖం, ఎందుకంటే మనం చెడ్డ పనులు చేసే అవకాశం లేదు ఇక్కడ. యవ్వనంలో ఉన్న ఫ్రెండ్ని, యవ్వనంలో ఉన్న వ్యక్తిని, అమ్మాయినైనా అబ్బాయినైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళిపోవలసిందేనండి. మనం ఏం చెబుతాం, మోకాళ్ళని ఎప్పుడయ్యా రాలేనని చెప్పగలం. వాడు చెప్పలేడు, ఫ్రెండ్షిప్ పోతుంది అంటాడు. అంటే స్వేచ్ఛ కోల్పోయావు నువ్వు, నీ ఫ్రెండ్కి ప్రాధాన్యం ఇస్తున్నావు, నీకు ఇష్టం లేకపోయానంటే స్వేచ్ఛ కోల్పోయావా లేదా? ఖచ్చితంగా కోల్పోయావు. చెప్పలేకపోతున్నావు ఖచ్చితంగా, నేను రానని చెప్పాలి. ఒక ప్రేమలో పడ్డాడు అనుకోండి అబ్బాయి, ఆ అమ్మాయి ఎవరో పిలిచింది, ఓ మెసేజ్ పంపింది, వీడు బయలుదేరుతూ ఉంటాడు. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళ అక్క కూతురు ఉంది, చిన్నపిల్ల, దానికి 3 ఏళ్ళు, నేను మావయ్య మావయ్య అంటుంటే వీడు దాంతో అరగంట ఆడుకున్నాడు చక్కగా.
ఇక్కడ ప్రియురాలు ఎవరో ఎస్ఎంఎస్ పంపించరికి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే మరి చెప్పాడు కదా వస్తానని ఆవిడ సందుచేపు ఉందో ఆవిడ. ఇప్పుడు మోటార్ సైకిల్ వేసుకెళ్ళి అప్పుడు ఈ అమ్మాయి వచ్చి మా నాతో అడగవా నాతో అడగవా అంటే వస్తానమ్మా అరగంటలో వస్తానే అరగంటలో వస్తుంది నీకు పెద్ద మాయ చేసి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఇది ఇప్పుడు స్వేచ్ఛ అంటావా దీన్ని బానిసత్వం అంటావా? ఆ అమ్మాయిలు వ్యామోహంలో పడ్డం కారణంగా మేనకోడలను మాయ చేసాడు లేదు. వీడు అరగంట కాదు 6 గంటలైనా రాడు, ఇందిరా పార్కులో ఉంటాడు. మరి చిన్నపిల్ల మేనకోడలతో ఆడుకుందుకు మనస్వప్పన వాడు 20 ఏళ్ల అమ్మాయితో ఎలాగ అక్కడ కూర్చున్నాడండి? వయస్సు వయస్సు వాడి అమ్మాయి అమ్మాయి వయస్సులో ఉన్నప్పుడు అలా ఉన్నాడా? అంటే తనకి నిజంగా తన అక్క కూతురు చిన్నపిల్ల అమ్మాయి ఏదో దసరా సెలవులకు తల్లి వస్తే వచ్చింది. అందుకే ఆ అక్కనేమో మా తమ్ముడికి నేనంటే ఎంత ఇష్టమో ఎంత ఇష్టం, ఈవిడికి ఇంకోళ్ళు అంటే ఇష్టమని ఇవిడికి తెలియదు ఇక్కడ. ఇంకా అసలు విషయాలు బయటపడలేదు కాబట్టి మా తమ్ముడు ప్రాణం ఇచ్చేస్తాడు. అసలు మా అమ్మాయి అంటే వదిలిపెట్టాడు, వదిలిపెట్టాడమ్మా నీకు తెలియదు ఇక్కడ. అరగంట ఆడుకుని వెళ్ళాడు, 6 గంటలు అయిందో రాలేదు ఇక్కడ. ప్రత్యక్షంగా జరిగే దృశ్యాలే మాట్లాడతాను నేను. ఎందుకని ఇంకో రకమైన చాపల్యంలో వ్యామోహంలో పడినవాడు ఈ ప్రేమను వదిలేసేవాడే లేదా? ఈ చిన్నపిల్ల వాడికి నచ్చలేదా? ప్రియురాలు నచ్చింది ఎందుకంటే అది వయసులో ఉంది, వేరే మాట్లాడలేదు ఇక్కడ. అదే 70 ఏళ్ళు ఉంటే నచ్చుతుందా? అంతే అంటే ఏమిటి, యవ్వనం కూడా రకరకాల సంక్లిష్టతలు, సంకెళ్ళు, బంధాలు, వ్యామోహాలు. పైగా ఎవరికి చెప్పలేము ఈ భావాలు. యువతి యువకులు పడుతున్న యాతన ఏమిటంటే వాళ్ళు నిజంగా వాళ్ళ మనసులో భావాలు తల్లితో పంచుకోలేరు, తండ్రితో పంచుకోలేరు, ఎవరితో పంచుకోలేరు. పంచుకుంటే కేకలేస్తారు వెంటనే, నీకు ఇదేం రోగం ఇలా ఆలోచిస్తున్నావు అంటారు. నిజంగా నేను చెబుతున్నానమ్మా, యువతి యువకులు పంచుకునేందుకు సిద్ధంగా ఉంటే పంచుకోండి. దయచేసి తల్లిదండ్రుని మించిన కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఎక్కడా ఉండరండి. వాళ్ళని కూర్చోబెట్టాలి, ఓ స్నేహితుల్లాగా మాట్లాడే. ఏమిటమ్మా ఈ మధ్య దూరంలో ఉంటున్నావు, ఏమిటి నాకు చెప్పమ్మా, పర్వాలేదు మీ నాన్నకి చెప్పాలి నాకు చెప్పు అని చెబితే చెబుతుంది. ఎందుకంటే ఆ వ్యవహారాలు ఏవో అమ్మాయికి కూడా ఇష్టం లేదు నిజానికి, ఏదో అలా ఆలోచిస్తుంది చెప్పేస్తుంది. వెంటనే అమ్మ నేను ఇబ్బంది పడుతున్నాను చెప్పచ్చు, ఒక అక్కగారుగా చెప్పచ్చు, అక్కడ తల్లి కాదు. అందుకని తిట్టేయడం మన ఇంటా వంట లేదు, అంత అంత దీర్ఘ ప్రణాళికే డైలాగులు అక్కర్లేదు ఇక్కడ, ఏదో జరిగింది కదా చెప్పని. అందుకే శాస్త్రంలో చెబుతారు స్పష్టంగా, దైవవత్ పంచవరిశేషు దశవరిశేషు దాశవత్ ప్రాప్తే షోడశే వరిషి పుత్రం మిత్రవదాచరేత్. 5 ఏళ్ల వరకు పిల్లల్ని దేవుళ్ళలా చూడాలి, అన్ని సేవలు చేయాలి, దేవుడు అనుకుంటేనే చేయగలరు. షోడశోపచారాలు చేయాలి, ముక్కు తొడవాలి, మూతు తొడవాలి, డైపర్ మార్చాలి, అన్నీ మార్చాలి. ఇంకా అదృష్టవంతులు ఇప్పుడు డైపర్ మారుస్తున్నారు. మా చిన్నతనంలో డైపర్లు ఎక్కడవి, శుభ్రంగా గొడ్లెట్టి తొడవడమే చచ్చారు నానాయాతన పడి. ఇక్కడ అన్నం తింటూ మధ్యలో లేచి వచ్చి తల్లులు తుడిచేవారండి. ఆ తల్లులకి నమస్కారం, ఆ తరానికి నమస్కారం. ఇప్పుడు అంత చాకిరీ ఉందా ఇక్కడ? అందుకే ఇప్పటికే అమ్మ అమ్మ అని ఎడుస్తాము. నేను 9వ వాడిని, 9వ వాడికి కూడా అంత చాకిరీ చేసింది. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎప్పుడు ఇప్పుడేముంది ఊరికే ముడిప్పడం అవతల బారేడే, ముడిప్పడం అవతల బారే, ఇదో పెద్ద సేవ ఏంటి ఇక్కడ? ఈ డైపర్ సేవ ఏదో మానవ సేవలో మాట్లాడడం ఇక్కడ? ఇందులో ఏం సేవ, సేవేముంది? అది సేవ. పాత గుడ్డలు దగ్గర పెట్టుకునేవారు పురుడు వస్తే పాత బియ్యం పాత గుడ్డలు ఉన్న బస్తాల కొద్దీ రోజుకు 4 గుడ్డలు మార్చి, పైగా అవి కూడా పొదుపు ఉతికేవాళ్ళు వీళ్ళు బంగారంగా. అతల పారేసేవాళ్ళు కాదు, ఏం పారేస్తామని గుడ్డలు అంటే పర్యావరణ కాలుష్యం లేని గొప్ప సేవ పూర్వకాలం తల్లులు అందరూ చేశారండి. వారికి నమస్కారం, వారికి నమస్కారం. ఏమాత్రం ఏ వస్తువు బయట పారేది? ఇవాళ డైపర్లు అంతా ప్లాస్టిక్, గంటకోట పారేస్తున్నారు బయట. మొత్తం పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం మనం. మళ్ళీ సూర్యుడికి దండం పెడతాం, సూర్యుడు కోపగించే విషయం ఇది. పూర్వం వాళ్ళ పాత గుడ్డ పీలికలు గుడ్డ మొక్కలు పెట్టి తుడిచి అవి ఏదో అక్కడ మళ్ళీ ఉతికి ఆరేసి వాళ్ళు ఆ చేతులు కడుక్కుని వచ్చి అన్నం తినేవారమ్మ. మరి ఏం చేస్తారు, అన్నం తింటుంటే బిడ్డ ఏదో చేసేవాడు. పైగా ఎంత గొప్ప భాష తెలుగు భాష, నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. పిల్లాడు ఒకటి పోసి ఆ గోచి పాడు చేస్తే పావనం చేసేవాడు అనేవారండి. అదెక్కడ మాట, ఏం భాష అనుకున్నాను నేను. తర్వాత పావనం చేశాడు అంటే అన్నం తింటుంటే ఆ మాటలు మాట్లాడకూడదుగా, పిల్లాడు ఏదో పావనం చేస్తున్నాడే వెళ్ళు అనేవారు. తల్లి కూతురికి చెప్పింది మనవరాలు గురించి, ఈ కూతురు లేచిండేది. అంటే దాన్ని పావనంగా భావించమని చెప్పడం మన భాష గొప్పతనం చూడండి. దాన్ని దరిద్రం అనుకోకు, అసహ్యం అనుకోకు, చేత్తో ముట్టుకున్నాను అనుకోకు. ఏం ముట్టుకోకుండా ఎలా జరుగుతాయి? భగవంతుడు ఎడంచే ఇచ్చింది ఎందుకు? అందుకని పావనం అనుకో అమ్మా. పిల్లాడు అంతకంటే ఏం చేస్తాడు? పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తాడా పావనం చేయకపోతే? ఏం చేస్తాడు? అది అది గొప్ప పనిగా భావించు. అప్పుడు ఆ సేవ చేయగలం మనం. అలా చేశారు కాబట్టి ఆ తల్లిని ఆ తండ్రిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామండి. ప్రతి సభలో ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు తల్లిని తండ్రిని చేయాలన్న కష్టం ఎందుకంటే వీళ్ళు ఏం చేశారు కనుక, ఎవరికో అప్పగించారు, పెరిగారు అంతే. ఓ మనిషిని పెట్టారు పెంచడానికి, వండడానికి ఓ మనిషి, పారేయడానికి ఓ మనిషి, తినడానికి ఓ మనిషి, అన్నిటికీ మనుషులే. ఏమన్నా అంటే డబ్బులు ఇట్టాం కదా, డబ్బులు ఇడితే అయిపోయిందా ప్రేమ? స్వయంగా చేయాలి, చదువులతో చేయాలి. వాళ్ళ పిల్లలకు చేసే సేవలు, పిల్లల తల్లిదండ్రులకు చేసే సేవలు, భార్య భర్తకు చేసే సేవ, భర్త భార్యకు చేసే సేవ స్వయంగా చేయాలి, స్వయంగా చేయాలి.
అప్పుడు ఆ ప్రేమ వేరేగా ఉంటుంది. అసలు అది మనుషులను పెట్టడం ఏంటంటే, మనుషులు ఎక్కడైనా దొరుకుతారు, వాళ్ళు భార్యలు అవుతారా, భర్తలు అవుతారా, పిల్లలు అవుతారా, తల్లులు అవుతారా. చీకటిని తుదముట్టను పడద్రోలు వీరుడు అని, ఎందుకంటే ఈ మొత్తం జీవితం అంతా ఉంది ఇది, బాల్యం సహా యవ్వనం సహా. సరే ఇక వార్ధక్యం దురవస్థాన్ని వేరే చెప్పకల, వార్ధక్యం ఇంకా తల నెరుస్తోందనగానే భయం వేసేస్తుంది. ఇక్కడ ఇంకా నెరవకుండానే ఎప్పుడే వచ్చేసిందిరా వచ్చేసిందిరా వచ్చేసిందిరా. యోగ వాసిష్ఠంలో అంటాడు, మృత్యు అనే రథం వస్తుందట. రథం వస్తే ముందు మహారాజు గారు వస్తాడు కదా, మరణం, మరణం అనే మహారాజు గారు వస్తాడట. ఆయన వార్ధక్యం అనే రథంలో వస్తాడట. పైన గొడుగు పట్టుతారు కదా మహారాజు, ఆ తెల్ల గొడుగే తెల్ల చుట్టుట. ఎంత అందంగా చెబుతాడో యోగ వాసిష్ఠంలో, మరణం అనే రథం మహారాజు వస్తున్నాడయ్యా, మరణం మహారాజు అంటాడు. మహారాజు వాడికి ఎవరు అడ్డులేరు కదా, మరి దేన్ని ఆపగలిగానే మరణాన్ని ఆపలేదు. మహారాజు వస్తాడట, మహారాజుని ఎవరు అడ్డుకోలేరు కదా. మహారాజు గారు ఊరికేరాడు రథం మీద వస్తాడట. మరణం అనే మహారాజు గారు ముసలతనం అనే రథం మీద వస్తాడట. మరి మహారాజు గారు ఉంటే పైన తెల్ల కొడుకు పట్టుకోవాలి కదండి, వింజామర అంటే అదేగా తెల్ల జుట్టాడు. అంచేత తెల్ల జుట్టు వచ్చిందంటే వార్ధక్యం వచ్చింది, వార్ధక్యం చూస్తే మరణం వస్తుంది అంటే ఏమిటి ఆనందంగా బీ ప్రిపేర్డ్ సుఖంగా సిద్ధంగా ఉన్నావు, నీదే ఆలస్యం. రాత్రి పడుకుని దండం పెట్టుకుంటున్నావు అంటే తెల్లారు లేస్తే మళ్ళీ దండం పెడతా, లేకపోతే ఇది చివరి నమస్కారం నమశివాయ అయిపోయింది, లేస్తే గొడవ లేదు. 60 ఏళ్ళు దాటాక పెట్టే ప్రతి నమస్కారం ఇలాగే ఉండాలి, నేను చేసి మీకు చెబుతున్నా. తెల్లారు లేపితే మళ్ళీ నమస్కారం, లేకపోతే లేదు. అందుకే రేపు సాయంత్రం ఎక్కడో మాట్లాడాలట, ఉంటే మాట్లాడతాను, లేకపోతే లేదు ఏమిటట కొంప మునికి, అదే తెగింపు, అదే తెగింపు. అప్పుడు జీవితంలో సుఖంగా ఉంటాం, సుఖంగా ఉంటాం ఎప్పుడు కూడా. మరణానికి సిద్ధంగా ఉన్నవాడు దేనికి భయపడ్డవు, దానికి సిద్ధంగా లేకపోబట్టే అప్పుడే జుట్టు తెల్లబడిపోయిందని ఇలా రాసుకోవడం, దానికి ఏదో గోకి గీకి బ్యూటీ క్లినిక్కి వెళ్ళి నాన్న గొడవ చేయడం, ఇక్కడ ఏం చేసినా అది పోతుంది. మళ్ళీ పనికట్టుకుని ఏదో కరువు మాసంలో అధిక తద్దినలాగా రంగేయడం ఒకటి, ఇక్కడ ఉన్నదాన్ని ఉండలేకుండా ఓ రంగు, మళ్ళీ కొందరు నల్ల రంగు, కొందరు ఎర్ర రంగు, ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులు వేస్తున్నారు. అసలు ఎందుకు వేయాలి అంటే జీవితంలో ఆనందంగా ఎందుకు లేవంటే, ఏ దశని సహజంగా మనం ఆస్వాదించట్లా దాన్ని మార్చేస్తున్నాం. మరి ఈ మార్చేయడమే పెద్ద దరిద్రం, ఉన్నది ఉన్నట్టు ఉంచాలి. జీవితం అంటే టేక్ యాజ్ ఇట్ ఈస్, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. జ్ఞానం ద్వారా ఉండగలవండి ఖచ్చితంగా. ఏదో ఉంటే ఆనందం ఉంది అంటే ఆనందానికి మనం బానిసయ్యాం. ఏమి లేకపోయినా నేను ఆనందంగానే ఉంటానంటే ఆనందో బ్రహ్మేతి విజయనాథ్, ఆనందం అతను చిక్కేసింది, అప్పుడు ఆనందంగానే ఉంటాడు. అది జ్ఞానం ద్వారా సాధ్యం. తే జ్ఞానాదేవ సిద్ధ్యత అంటారు శంకరాచార్య. అలా ఉండగలగాలి. అందుకని చీకటిని తుదముట్టను పడద్రోలు వీరుడు, భూమి మీద వ్యాపించిన మొత్తం చీకటిని పోగొట్టగలడు దయాదుర్వాసుడు. కొంచెం తీక్ష్ణంగా ఉంటే కిరణాలు, అంచేత కొంచెం ఎండ రేగుతున్నప్పుడు ఎక్కువ ఎండలో ఉండకూడదు. బాలార్కో ప్రేత ధూమశ్చ వృద్ధ స్త్రీ పల్వలోదకం అయుక్షీణం దినే దినే. పొద్దున్నే రేగుతున్న ఎండ ఉంది, అది చలికాలంలో మంచిది కానీ వేసవకాలంలో మంచిది కాదు. చలికాలంలో కూడా 9, 9.5 అంతవరకే, దాంట్లో కొంచెం హాని చేసే కిరణాలు ఉంటాయి. అదే ఏ ఎండ మంచిది, వృద్ధార్కో హోమ ధూమశ్చ, సాయంత్రం ఎండ మంచిది, క్రమంగా తగ్గుతూ ఉంటుంది. 4 గంటల నుంచి మీరు ఎండలో నిలబడచ్చు, 6 వరకు నిలబడచ్చు. అంచేత దాన్ని ఆస్వాదించడం, వృద్ధార్కో హోమ ధూమశ్చ బాలస్త్రీ నిర్మలోదకం. వృద్ధార్క సాయంకాలపు సూర్యకాంతిని ఆస్వాదించండి, హోమధూమశ్చ యజ్ఞం నుంచి వచ్చే ధూమాన్ని ఆస్వాదించండి. ప్రేత ధూమాన్ని ఆస్వాదించకూడదు, శవాన్ని నుంచి వచ్చే ధూమం ఆస్వాదించకూడదు. యజ్ఞం నుంచి వచ్చే ధూమాన్ని హాయిగా దోసిడి ఇలా చాపి అలా తాగచ్చు, సేవించచ్చు. తాగడం అంటే నోటితో కాదు ముక్కుతో, అది వాయువు, హోమధూమం అంటారు. బాలస్త్రీ ఎప్పుడూ పెళ్లి కొడుకంటే పెళ్లి కూతురు కనీసం 5 ఏళ్ళు తక్కువ ఉండాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే సిద్ధాంతం, పూర్వం అలా చూసేవారు. 10 ఏళ్ళు కూడా తేడా ఉండేది, 15 ఏళ్ళు తేడా ఉండేది. లైంగికం సహా అన్ని విషయాలు శాస్త్రాల్లో చదివి చెబుతున్నాను, ఖచ్చితంగా పెళ్లి కూతురు 5 ఏళ్ళు తేడాలో ఉండవలసింది. సేమ్ ఏజ్ కాబట్టి గొడవలు ఎక్కువైపోతున్నాయి, అవ్వకూడదు, ఉండకూడదు, ఖచ్చితంగా 5 ఏళ్ళు తక్కువ ఉండాలి. అనేక రకాల సుఖాలకి, భోగాలకి, వ్యాధులకి, ఆరోగ్యాలకి, అన్నిటికీ ఇది మూల సూత్రం. ఇంకా ఎక్కువ ఉన్న మంచిదే కానీ తక్కువ ఉండకూడదు. అసలు అంత గ్యాప్ ఉంటే ఎలా ఇస్తాం, నువ్వు ఒకే ఏజ్ ఇస్తే గ్యాప్లు ఎక్కువతాయి, ఇంకా బాగా గ్యాప్లు ఎక్కువతాయి. ప్రతిదీ గ్యాపే, తర్వాత గ్యాలప్ అంతే. ప్రాచీన శాస్త్రాలను తిరస్కరించబట్టే మన జీవితాలు ఇలా ఉన్నాయండి. భగవంతుడు మాకు ఈ వాక్ ఎందుకు ఇచ్చాడు, పద్మశ్రీ పురస్కారం ఎందుకు ఇచ్చాడు, ప్రపంచమంతా వినేలా ఎందుకు చేశారు అంటే, ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికే మాకు ఈ వాక్ ఇచ్చాడు. అవి దూరం కావడం వల్ల ఇవాళ దుఃఖపడుతున్నాం మనం ఖచ్చితంగా. స్వేచ్ఛలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దాన్ని, పనికిరాదు అక్కడ, 5 ఏళ్ళు తేడా ఉండాల్సిందే.
అభిప్రాయాలు కలవడం. ఎవరి అభిప్రాయాలు కలవండి, అసలు అభిప్రాయానికి అర్థం తెలియక మాట్లాడతారు. అభిప్రాయం అంటే సంస్కృతంలో తరచు మారిపోయేదని అర్థం. అభిప్రాయం, ప్రాయం అంటే తరచు. అభిప్రాయం అనే మాటకు అర్థం ఏమిటంటే తరచు మారిపోయేది. ఎవరికి ఏ అభిప్రాయాలు స్థిరంగా ఉండవు. అభిప్రాయాలు మారినా సరే మనం కాపురం చేయాల్సిందే, ఒప్పుకున్నాం అంతే లెక్క. మళ్ళీ మారుతాయి, ఇవేమి ఉండవు ఇక్కడ, మళ్ళీ మారుతాయి. వీళ్ళదో అభిప్రాయం భార్యదో భర్తదో మారుండొచ్చు, కంగారు పడకండి, 10 రోజులు ఆగండి, మళ్ళీ మారుతుంది. అనుభవం మీద తెలుసుకుంటారు. గొడవ పెట్టిస్తే ఎలాగ బృద్ధానికి అంచేది. అభిప్రాయాలు కలవడాలు, ఆవకాయలు కలవడాలు ఉండవండి ఇక్కడ. ఏది కలవని ఏది కలవకపోని, ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచ రామే, ధర్మం విషయంలో అర్థం విషయంలో కామం విషయంలో ఐ డోంట్ ఎక్సీడ్ దిస్ పర్సన్ అని ప్రమాణం చేశాం మనం. స్త్రీ పురుషులిద్దరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే. ధర్మానికి కట్టుబడి ఉంటేనే కాపురం చేస్తాం తప్ప మనసులు కలవడం మట్టిగడ్డలు కలవడం ఉండదు. మనసు కలవడం అనేది మోస్ట్ మీనింగ్లెస్, అర్థం లేని మాట. ఎందుకంటే మనసు ఎక్కడుందో చెప్పమానండి, ఎవరిని అది ఎలా కలుస్తుందో చెప్పమానండి. మనసు కలవడం ఏమిటి, మనస్సు అని ఒకటి ఉందా, ఎక్కడుంది, ఎక్కడుంది, ఎవరో నిరూపించమనండి. మనస్సు ఎక్కడుందో, ఏదైనా ఒక వస్తువు ఉందంటే ఒక రంగు ఉండాలా వద్దా, ఒక రుచి ఉండాలా వద్దా, ఓ పొడుగో పొట్టు అవ్వాలా వద్దా, ఎరుపో తెలుపో అవ్వాలా వద్దా. మనసు పొట్టే పొడుగా, నోబడి కెన్ డిక్లేర్. మనసు ఎరుపా తెలుపా ఎవరూ చెప్పలేరు. మనసు లావాసనమా ఎవరూ చెప్పలేరు. మనసు అంటే కేవలం గాలి అండి, గాలి ఇంకో గాలితో కలుస్తుందండి, అర్థం లేనమాట. మనస్సులు కలవడం ఏంటండి, ఇది కొత్తగా పుట్టించారు. కలవదు ఏ మనిషి మనస్సు ఇంకో, ఎందుకంటే ఈ మనిషి మనస్సు ఈ మనిషితోనే కలవదు. మనకే రెండు అభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ, నిన్నో అభిప్రాయం ఇవాడో అభిప్రాయం. మరి ఇంకో మనిషితో మనం ఎలా కలుస్తామండి, కలవదు. అభిప్రాయం అనేదే అబద్ధం, అది ఉండదు. అది మనస్సు అంటే గాలి, గాలి కలుస్తుందండి. ఓ గాలి ఇంకో గాలి కలిస్తే వేరే గాలి పుట్టేస్తుంది అక్కడ. ఈ ఆలోచన మన మనసులో స్థిరంగా లేదు. ఒక 5 నిమిషాలు మీకు వచ్చిన ఆలోచనలన్నీ కాగితం మీద రాయండి. అసలు కొన్ని ఆలోచనలు చూస్తే వెంటనే ఆత్మహత్య చేసుకుందాం అనిపి, ఇంత భయంకరంగా ఆలోచిస్తున్నాను అని. ఎవరు చూడలేదు కాబట్టి, లేదా వాళ్ళే పొడిచేస్తారు ఆలోచనలు కాగితం మీద రాసి. ఇప్పుడు ఎవరు లేకుండా చూడలేదా పక్క వాళ్ళు పొడిచేస్తారు, ఇంత దరిద్రంగా ఆలోచిస్తున్నావా అని. రాయకూడదు, ఎందుకంటే ఆలోచన నిలబడదు. అది ఆలోచన కళ లాంటిది. మన కళలు వచ్చేటప్పుడు చూడండి, పిచ్చి పిచ్చి కళలన్నీ వస్తాయి. అవి ఏవి నిజం కావు, ఆలోచన అంతే. అవేవి నిజం కావు. మీరు దాన్ని పెంచి పోషిస్తే పెరుగుతుంది, లేకపోతే ఆగుతుంది. అంచేది మనిషి ఏం చేయాలి, బుద్ధిని ఉపయోగించాలి. మనస్సు శాశ్వతం కాదు, బుద్ధి శాశ్వతం. కొంతవరకు బుద్ధి నిశ్చయాత్మిక, బుద్ధికి సంకల్పాత్మకం మనహ. బుద్ధి ఉపయోగించాలి. బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం. వస్తున్న ఆలోచనల్ని వడపోయాలి, స్క్రీనింగ్ అంటారే, వడపోయాలి. ఏది మంచిది ఏది చెడ్డది, నా వయస్సు ఏమిటి, నేను ఇలా ఆలోచించవచ్చా, ఎందుకు వద్దని చెప్పారు పెద్దవాళ్ళు, ఇది నాకు క్షేమమా లేదా నష్టం కలిగిస్తుందా, అది ఇది విచక్షణ అంటారు దాన్ని. ఆ విచక్షణతో ఆలోచనల్ని వడపోసి ఏది మంచి ఆలోచనో దాన్ని ఆచరణలో పెట్టాలి. కానీ వచ్చిన ప్రతి ఆలోచన ఆచరణలో పెడితే మర్నాడు అడుక్కుందంటే వెళ్ళి అపార్ట్మెంట్ ముందు లోపల ఉండవు. ఇంకా ఏదో వస్తువు చూడగానే కొనేయకూడదు, మనకు కొనే స్తోమత ఉందా, మన దగ్గర డబ్బు ఉందా. అందుకే ఈఎంఐలు ఇస్తారు కదా, రేపు పొద్దున్న ఎత్తిమి కూర్చోడవచ్చు ఇక్కడ. 90 రూపాయలు ఉంటే 10 రూపాయలు నువ్వు ఈఎంఐ పెట్టాను, 10 రూపాయలు పెట్టుకుని 90 ఈఎంఐ పెడుతున్నారు ఇక్కడ. విచిత్రమైంది ఇది. తల్లి ఇంతానో పిల్ల అంతానా, కుక్క చిన్నది తోక పెద్దదని. నీ దగ్గర ఉన్నది 10 రూపాయలు, నువ్వు 100 రూపాయలు వస్తువు ఎలా కొంటావయ్యా. అక్కడి నుంచి మరి గుండెపోటు వచ్చిందంటే రాదా, అప్పులు పాలు అయ్యామంటే అవ్వా. 90 రూపాయలు ఉంటే 10 రూపాయలు లేకపోతే పోను కొనుక్కో, 75 ఉన్నాయి 5 లేకపోతే కొనుక్కో, పర్వాలా. ఇవాళ ఉద్యోగంలో చేరగానే 5 రూపాయలు ఉండగానే 100 వస్తువు కొంటాడు, ఎక్కడి నుంచి వస్తాయి. ఇదే మన జీవితాలు పాడాయి. అందుకే ఈ తుది చీకటి అయిపోయింది ఇది మొత్తం. ఇప్పుడు లవో దిబోమని ఏడుతున్నాయి అక్కడ. అక్కడి నుంచి మా బోటికాయలను పట్టుకోవడం, వీళ్ళతో వీళ్ళని పట్టుకోవడం, ఏ పూజ చేయాలి, ఈ చేసిన పూజ చేసావు కదా, ఈఎంఐ పూజ చేయి, ఈఎంఐ దేవతాభ్యో నమః, ఈఎంఐ దేవతాభ్యై అర్ఘ్యం సమర్పయామి, ఈఎంఐ దేవతాభ్యో నమః అని పెట్టుకోండి. పద్యం సమర్పయామి, నెల నెల కట్టే ఒక్కో ఈఎంఐ ఒక్కో ఉపచారం, 16 నెలలు 16 ఉపచారాలు ఈఎంఐ సేవ. సరే ఎందుకు పెట్టుకున్నావు ఈఎంఐ తద్దినం, మన దగ్గర ఉంటే కొనొచ్చు లేకపోతే మానేయచ్చు కదా. ఇలా మన జీవితాన్ని చీకటమయం చేసుకున్నామమ్మ. గమనించండి, బాల్యం లేదు, యవ్వనం లేదు, ప్రౌఢ వయస్సు లేదు, వార్ధక్యం లేదు, చివర మృతి సంగతి చెప్పగల. ప్రతి దశ దుర్దశే. ఇది మొత్తం మిథ్య, ఇది మొత్తం కళ, ఇది ఉండేది కాదు. దీని వెనకాల నేను 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 ఏది ఏదో లోపల స్ఫురిస్తుందో. బాల్యంలో కూడా ఎవరు పలికారు నీ పేరు చెప్పగానే, నీ పేరు లత అనుకుందాం. బాల్యంలో లత అనగానే ఎవరు పలికారు, 3 ఏళ్ళప్పుడు, 30 ఏళ్ళప్పుడు కూడా లత అనగానే ఎవరు పలికారు, 70 ఏళ్ళప్పుడు కూడా లత అనగానే ఎవరు పలుకుతున్నారు. ఆ లత ఎవరో కనుక్కో, ఆ లత పెట్టిన పేరు అది అసలు కాదు. 3 ఏళ్ళప్పుడు పలికిన ఆవిడే 70 ఏళ్ళప్పుడు కూడా పలుకుతుందంటే పెట్టిన పేరు, ఇది శరీరం మారిపోయింది కదా. దాన్నే దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు, బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తదా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వను వర్తమాన వకమిత్యంత స్ఫురంతం సదా.
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయ తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యంలో యవ్వనంలో ఎక్కడున్నా సరే లోపల నేను నేను అని మోగుతుంది, అదేమిటో కనుక్కోవాలి. అది కనుక్కోవడానికి కూడా వృద్ధాప్యం కంటే నన్ను అడిగితే యవ్వనమే ఎక్కువ ఉపయోగపడుతుంది. మంచి ఆరోగ్యం బాగుంది, శరీరం బాగుంది, అప్పుడే ఇలాంటి ప్రవచనాలు వినాలి, మంచి గ్రంథాలు చదవాలి, అప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఆలోచిస్తే 70 ఏళ్ళకి తెగులుతుంది అది, అప్పటికి ఒప్పు కలుగుతుంది, బాగా మొట్టికేలు తగిలి అప్పుడు గట్టిగా వేదాంతం వంట పట్టేస్తుంది. మనం యవ్వనం అంతా విలాసాల్లో గడిపేస్తాం, బాల్యం అంతా ఆటల్లో గడిచిపోయింది, యవ్వనం అంతా విలాసాల్లో గడిచిపోయింది, వృద్ధాప్యం అంతా ఏడవడంతో సరిపోయింది. దాన్నే శంకరాచార్య చెబుతాడు, బాలస్తావత్ క్రీడా ఆసక్తక యువకస్తావత్ యువతీ సక్తక వృద్ధస్తావత్ చింతాసక్తక పరమే బ్రహ్మణి కోపిన సక్తక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుక్రీకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. బాల్యం ఎంతసేపు ఆటల్లో గడిచిపోయింది, యవ్వనం ఎంతసేపు అమ్మాయిలకు అబ్బాయిల మీద, అబ్బాయిలకు అమ్మాయిల మీద, ఇంకో ప్రపంచం లేదు ఇక్కడ, అలా గడిచిపోయింది. ఇంకా వృద్ధాప్యం వచ్చింది, ఇంకా ఏడుస్తూ కూర్చోవడం ఏమిటో అయిపోయింది. వయస్సు సంతానం వచ్చే జన్మ ఏం వస్తుందో, దీన్ని బారబోసో ఇంక దాన్ని బారబోయాలి, అదో చింత ఇక్కడ. లేకపోతే ఈ పిల్లలు ఎలా ఉన్నారో ఏమైపోతారు, ఏమైపోయినా మనం ఉండం కదమ్మా, ఎందుకు వచ్చిన గొడవ, మనం పోయిన తర్వాత ఎవడేమైతే మనకి. చెన్నైశ్వరుడు చెబుతాడు నీతి చంద్రుడు, తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి అంటాడు. సో మన ప్రాణమే పోయేటప్పుడు కొడుకు ఏమవుతాడు, కోళ్ళు ఏమవుతుంది, మనవడు ఏమవుతుంది, మనకి ఎందుకే గొడవ, వీళ్ళు ఎవరు కూడా వస్తారా, పోనీ వీళ్ళు లాగితే మనం ఏమైనా ఇక్కడ ఉంటామా, ఎవడో ఏదో అవుతాడు మనకెందుకండి. మన మోక్షం సంగతే చూసుకోవాలి, 60 దాటిందంటే మోక్షం 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 ఎలాగా, ఇప్పటికే 100 జన్మలు ఇస్తాం, ఇక జన్మ ఎత్తడానికి వీళ్ళేదని ప్రయత్నం 60 ఏళ్ళకు కూడా చేయకపోతే ఎప్పుడు చేస్తాము, 60 ఏళ్ళ తర్వాత ఏమైనా గ్యారంటీ ఉందా, ఎన్నాళ్ళు ఉంటాము, 20 ఏళ్ళ వాడికి గ్యారంటీ లేదు. ఈవేళ హైదరాబాద్లో బయటికి వెడితే రాత్రికి వచ్చే వరకు భయమే, 60 ఏళ్ళు దాటాక కూడా ఆలోచన లేకపోతే ఎలాగా. దయా దుర్వాసుడు ఎందుకంటే కూడా తీక్ష్ణమైన కిరణాలు ఉంటాయి, కానీ దుర్వాసుడు పురాణాల్లో చేసిన ప్రతి పని చూడండి చివరికి లోక కళ్యాణానికి దారితీసింది. పాండవుల్ని పరీక్ష చేశాడు, పాండవులు ఎంత గొప్పవాళ్ళో తెలిసింది, ఆయనకి తెలుసు అంత గొప్పవాళ్ళని. ద్రౌపదీదేవిని శ్రీకృష్ణుడు కాపాడాడు అంతే కదా, వాడు దుర్వాసుడు దుర్యోధన దగ్గరికి వచ్చాడు, ఆయనకు భోజనం పెట్టి ఆ సంతోషంలో దుర్వాసుడు పాపం దుర్యోధన ఏదైనా వరం కోరుకో అంటే వాడు కోరిన దిక్కుమాలిన వరం ఏంటంటే వాడు బాగుపడ్డం కాదు, వాడు కావలసింది ఇతరులు చెడిపోవాలి, వాడు ఆనందం పైశాచిగా ఆనందం, వాడు బాగుంటే సరిపోవాలి. వాడు బాగానే ఉన్నాడు, నేను బాగానే ఉన్నాను, మా ఇంటికి వచ్చారు కదా, ఇక్కడికి ఎంతమంది వచ్చారు మీరు, 50,000 మంది కదా, సరిగ్గా రెట్టింపు వేసుకోండి, 100,000 మంది వెళ్ళి పాండవుల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏమన్నారు దీన్ని జబ్బు కాకపోతే, వాళ్ళేమో అడవుల్లో ఉన్నారా, వాళ్ళకి తిండి లేక ఎడుస్తున్నారా, అక్కడికి 100,000 మంది బ్రాహ్మణులు దుర్వాసులు పెడితే వాళ్ళు పెట్టగలరా, అక్కడ ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయి, అక్కడ ఉచిత అన్నదాన పథకం అని. పైగా ఎప్పుడు వెళ్ళమన్నాడు, అందరూ తినేశాక, అతిథులకు కూడా భోజనాలు పెట్టాక, పాండవులు తినేశాక, ద్రౌపదీదేవి కూడా తినేశాక, గిన్నె గడిగేశాక వెళ్ళమన్నాడు. ఏం చేస్తారో చూద్దాం, కోపం వస్తుంది కదా దుర్వాసుడికి, శపించి బారేస్తాడు శనుదులు పోతుంది, పొమ్మని లేక పొగబెట్టాడంటే ఇదే. వీడికి వరం ఇచ్చిన పాపానికి దుర్వాసుడు వెళ్ళాడు అక్కడికి, సరిగ్గా ద్రౌపదీదేవి ఆ గిన్నె గడిగి ఇలా తుడిచి పాపం లోపల పెడుతుంది, పెడుతుంటే అగో నేను వచ్చాను దుర్వాసుడిని 10,000 మంది 100,000 మందితో వచ్చాను, మాకు అందరికీ మీరు భోజనాలు పెట్టాలి, అక్షయపాత్ర ఉంది కదా, నా అక్షయపాత్ర ఉంది నిజమే, కానీ దానికి ఒక షరతు ఉంది, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ షరతు ఒకటి ఉంది అక్కడ, ఏమిటా షరతు అంటే ఓసారి గడిగేసిన తర్వాత మళ్ళీ ఏముండదు, ఇంకా మళ్ళీ 24 గంటలు ఇంకేం చేయాలో తోచలేదు. ద్రౌపదీదేవి వస్త్రాపహరణం అప్పుడు ప్రార్థన చేసినట్టే శ్రీకృష్ణుని ప్రార్థన చేసింది, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తికరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద నీకున్మృక్యద మానము నిలుపుమా నిర్వాణ సంధాయక నిత్యానుకంప నిధి. పాండవుల గౌరవాన్ని నిలబెట్టవయ్యా, ఇవాళ దుర్వాస మహర్షి వచ్చాడు చెప్పిస్తాడేమో అంటే వెంటనే బ్రేవ్ అనుకుంటూ కృష్ణుడు వచ్చాడు అక్కడ, బ్రేవ్ అనుకుంటూ కాదు ఆవు అనుకుంటూ వచ్చాడు, ఆకలేసి ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు, అలాగే వస్తాడు దేవుడు అండి, ప్రార్థనకి లొంగుతాడు దేవుడు, అంత ఆర్తితో చేయాలి పాపం ఏమీ లేదు ఇళ్ళకి, ఇప్పుడు ప్రార్థన చేసింది, భర్తలు కూడా అక్కడ లేరు, ఎవరేం చేస్తాను, వచ్చి చెల్లి ఇంత అన్నం ఉంటే పెట్టవారండి, అసలు లేక నేను ఏడుస్తుంటే నువ్వు వచ్చి అన్నం అంటావేటి అక్కడ, తనకి లేక ఏడుస్తుంటే అవతల వాడు వచ్చాడు ఇప్పుడు,
అందుకే నాకు అన్నం ఉంటే పెట్టవంటే నేను లేక బాధపడుతున్నాను నీకన్నా ఏదో ఉంటుంది ఆ గిన్నె ఇలా ఏమన్నాడు అందులో ఎక్కడో ఓ చిన్న మెతుకు ఉందిట అంత బాగా కడిగిందనమాట ఇవిడే అదో షాక్ ద్రౌపది గుహ మనం ఇంత బాగా కడుగుతున్నాం అనమాట ఏం కడిగావమ్మా ఇంకా మెతుకు ఎక్కడ నీకు బాగానే కడిగాన ఉంటుంది నేను పెద్ద మాయ చేశాడు అక్కడ ఆవిడ లోపం కాదు అది ఆవిడ పని మనుషులు పెట్టలా స్వయంగానే కడిగింది అంటే ఏం కడిగారో ఏమిటో చేత కావట్లేదు ఈ మధ్యన ఇంగ్లీష్ మీడియం వచ్చాక చదువులు అన్నీ మారిపోయాయి అని పాపం ఆ మెతుకు తీసుకుని ఆయన తిన్నాడంతే అప్పటితో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఈ నృపతిముక్షులు మంత్రులు మాకునేలా ఆ సంఘటన భారతంలో చదివిన తర్వాత నాకు అద్భుతమైన ఆలోచన వచ్చి నాకు నేను ధైర్యం చెప్పుకున్నా ఎవరిని మనం ఆశ్రయించాల్సిన పని లేదు భగవంతుడు అయిన కృష్ణ పరమాత్మను ఆశ్రయిస్తే చాలు నాలుగు సాగరంబులు ఘనంబుగా నేలిన పృథ్వీలో నాలుగు సాగరంబులు ఘనంబుగా నేలిన పృథ్వీలో ఏదో మూలకు నాయకులు నృపతిముఖ్యులు మంత్రులు మాకునేల ఏదో మూలకు నాయకులు ముకు నృపతిముఖ్యులు మంత్రులు మాకునేల పాంచాలియుసంగినట్టి పిడుసంగుని పాంచాలియుసంగినట్టి పిడుసంగుని లక్షమునింద్రకుక్షులన్ చాలన చేసినట్టి గుణసాగరుడు ఆ యదువీరుడు ఉండగన్ డబ్బుకు కానీ గౌరవానికి కానీ బిరుదులకు కానీ సన్మానాలకు కానీ మానవ లోకంలో నాయకులను ఎవరిని ఆశ్రయించకూడదు అనే అభిప్రాయం నాకు ఈ కథ చదివాక ఏర్పడిందమ్మా నేను ఆశ్రయించలేదు ఎవరిని అవసరం లేదు నిక్కచ్చిగా మాట్లాడేది మాట్లాడతాం ఎవరేమన్నా అనుకోని ధర్మం చెప్పడానికే మనకు భగవంతుడి కంఠం ఇచ్చాడు ఈ పాండిత్యం ఇచ్చాడు ఆ ధైర్యాన్ని ఆయనే ఇచ్చాడు ఆయన ఏ బిరుదులు ఆగలేదు ఏ పదవులు ఆగలేదు ఏ సన్మానాలు ఆగలేదు అన్నీ వస్తున్నాయి శ్రీకృష్ణుడు దయదలిచిన తర్వాత ఎవరూ అడ్డం వేయలేదు భగవంతుడు దయ్యను మనం నమ్ముకోవాలి మానవ మాతృలను నమ్ముకోవద్దండి ఎప్పుడు కూడా నేను చేసే చెబుతున్నా మానవ మాతృలు నమ్మద్దు ఆపద వచ్చినా దేవుణ్ణి ప్రార్థించండి దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాళ్ళు లేడు మనిషిని నమ్మి బాగుపడిన వాళ్ళు లేడు నిజం చెప్పాలంటే అందుకని వీళ్ళందరూ ఏమిస్తారు మనకు ఒక చిన్న పదవి ఇస్తారు మన్నాడు వాడు కోపం వస్తే పీకేస్తాడు ఇక్కడ లేదా వాడు దిగిపోగానే మనం కూడా రాజీనామా చేయాలి ఏం కర్మ ఇది ఎందుకు వచ్చిన పదవి ఇది ఇవన్నీ నాకు అక్కర్లేదు వీళ్ళందరూ ఎందుకు వీళ్ళ వీళ్ళ సామ్రాజ్యాధిపత్యాలు ఎంతో చిన్న మూల మొక్క ఏం పెద్ద విషయమా మొత్తం బ్రహ్మాండాన్నంతని పరిపాలిస్తున్నాడు అని పైగా ఆయన ఏం అడిగాడు ఏం అడగలేదు మన ఇంకా వీళ్ళు చాలా మా మీద పద్యాలు రాయండి సరి చేయండి ఇచ్చేయండి మా ఇంటికి రండి ఏదో అంట ఏం అనలేదు పాప ఆయన ఎంగిలి మెతుకు అక్కడ మిగిలిపోయిన మెతుకుతున్నాడు ఆయన పంచోలయ సంగినట్టి పుడుసనుకొని ఒక్కసారి బ్రేవ్ అన్నాడు అంతే 14 లోకాలు కడుపులో దాచుకున్న శ్రీకృష్ణ పరమాత్మ బ్రేవ్ అనగానే మొత్తం దుర్వాసుడు పట్ట 3 రోజుల వరకు అన్నం తినకుండా ఉబ్బిపోయింది ఇలా లక్ష మందికి అంతే ఆయన కూడా ఏమిటో ఏమిటో అని అట్నుంచి అట్టే వెళ్ళిపోయాడు మళ్ళీ ఇక్కడికి రాలేదు ఇంకా బలవంతంగా ఏమైనా పెడతారేమో దేవుడితో పెట్టుకుంటే అలాగే ఉంటుంది అందుకే దయా దుర్వాసుడు సూర్యుడు ఎందుకోసం అంటే ఆయన కిరణాలు తీక్ష్ణంగా ఉంటాయి కానీ దుర్వాస మహర్షి కల్పించిన సంఘటనలాగే వాళ్ళ ఖ్యాతి పెరుగుతుంది ఖచ్చితంగా పాండవ భారతం అంతా ఎవరి మీద ఆధారపడిందండి కర్ణుడి మీద కర్ణుడు లేదే భారతం లేదు అందుకే తెలుగులో సామెత ఏమిటంటే కర్ణుడితో భారతం సరే కార్తీక మాసంతో వానలు సరే లెక్క వానలు అలా వస్తూ అడప దడప వస్తాయట కార్తీక మాసం తర్వాత ఇంక రావట కార్తీక మాసంతో వానలు సరే కర్ణుడితో భారతం సరే కర్ణుడు పోయిన తర్వాత ఇంకా భారతం కానీ ఆ కర్ణుడు పుట్టడానికి కారణం ఎవరండి కుంతి సూర్యుడు కాదమ్మా దుర్వాసుడు ఆయన మంత్రం ఇచ్చాడు తినగా ఉండక 8 ఏళ్ళ అమ్మాయికి ఆవిడకి మంత్రం ఎందుకు ఆవిడ చేసిన సేవ ఏమిటి చిన్నపిల్ల ఏదో ఆయనకి ఏదో పాలో మజ్జిగో కావాలంటే ఇచ్చింది పులి చర్మం వేయమంటే వేసింది పోనీ పడుకుంటే కాస్త కరెంట్ లేదు కాబట్టి విసిరిందేమో విసినగర పట్టుకుని చిన్నపిల్ల ఏం చేస్తుందండి దానికి ఆయన మురిసిపోయి ప్రమాదకరమైన మంత్రం ఇచ్చాడు ఆ పిల్లకి ఎందుకది నువ్వు ఎవరు పిలిస్తే వారు దేవతలు వస్తారు ఏం కావాలంటే అది చేస్తారని కానీ ఆవిడ ఏదో అనుకుని చిన్నపిల్లకి ఏం తెలుసు అండి 6వ తరగతి వాడికి ఆటం పంపించినట్టు పూచుకుంది ఆవిడ అక్కడి నుంచి 16 ఏళ్ళ వయసు వచ్చాక తిన్నగా ఉండక నది దగ్గరికి వెళ్ళి సూర్యభగవాను నాకు వాణించింది అంటే డామని వచ్చేసాడు ఆయన మామూలుగా మనం ఎన్ని చేసినా ఎన్ని ఆ పరవానాలు పెట్టినా రాడు పాపం ఎంతైనా ఆడాళ్ళు పిలిస్తే ఆ వ్యవహారం వేరు దేవతలకు కూడా అదే ఇంట్రెస్ట్ ఆయనకేదో ఆసక్తి డామని వచ్చాడు ఇక్కడ ఏదో ఉపకారం చేసేవాళ్ళగా పైగా నేను పొరపాటును పిలిచానయ్యా అంటే అయ్యబాబు అలాంటి అలాగా మేము దేవతను ఊరికే వస్తాం అర్థం కాకూడదు ఇది వెనకాల ప్రణాళిక మా కర్ణుడు అనేవాడు పుట్టాలి వాడు అనాథ కావాలి వాడు దుర్యోధనుడిని ఆశ్రయించాలి అవతల పక్షం బలం పెరగాలి ఇక్కడ యుద్ధం జరగాలి యుద్ధానికి మూలం కర్ణుడి స్నేహమే నిజం చెప్పాలి కర్ణ దుర్యోధనుల స్నేహమే యుద్ధానికి మూలం కర్ణుడినే నమ్ముకున్నాడు దుర్యోధనుడు భీష్ముడిని నమ్మలేదు ద్రోణుని నమ్మలేదు వాడిని వాడు కూడా నమ్మలేదు కర్ణుడినే నమ్మాడు అంత నమ్మకం కలగాలంటే వీడు అనాథ కావాలి వాడు పోషించాలి మహోపకారం చెయ్యాలి జీవితంలో ఈ సంఘటన మొత్తం కలగడానికి దుర్వాసుడు కారణం మీద సూర్యుడి కంటే ఎక్కువ దుర్వాసుడే కదా
అంటే సూర్యుని కిరణాలు తీక్షణంగా ఉన్న దయాదుర్వాసుడు ఇక్కడ నేర్చుకోవలసింది ఆ తేజం అల్లదిగో మాకు వరంబుగాదే. సూర్య తేజస్సు ఎప్పుడు కూడా మనకు వరమే, శాపం కాదు. కానీ తగు దూరం ఉండి సేవించను అంటున్నాను కవి. ఇష్టదైవంలో పద్యమిది కాస్త దూరంగా ఉండి సూర్యుడిని సేవించాలి, దగ్గరికి వెళ్ళామంటే ఒళ్ళు మాడిపోతుంది. అంటే సూర్యకాంతికి మనం దూరంగా ఉంటే ఇంకో మాట ఏం చెబుతున్నాడు కవి అంటే ఎక్కడ ఇది అనంతయ్యే జీవితంలో ఏదైనా అంతేనయ్యా దూరంగా ఉండి సేవించు. రాసి పూసుకొనయలా జగద్బంధములు, ఎందుకు అనవసరంగా ఊరికే రాసుకుంటాం పూసుకుంటాం ప్రద్దాన్ని నేను. కాస్త ఎవరన్నా ఒక ఆవిడ మన దగ్గరికి వచ్చి మన అపార్ట్మెంట్కి వచ్చి కాస్త పిన్ని గారు బాగున్నారా అనగా రోజూ వస్తూ ఉండమ్మా ఇదో బంక అనకూడదండి. ఆవిడ రాకపోతే మనం తోచన స్థితిలోకి వెళ్ళిపోయామన్నమాట, ఏదో వ్యాధి అనకూడదండి. ఒకవేళ మర్యాద కోసం ఏదన్నా అన్నా ఆవిడ రావాలని ఆశించకూడదు, అక్కడ నుంచి తలుపు తీసి చూస్తూ ఉండకూడదు. అదో అనవసర బంధం, జగద్బంధం అంటే ఇదే. వచ్చింది 2 నిమిషాలు మాట్లాడి పంపేయి, రోజు రమ్మంటావు ఏంటి ఇక్కడ? రోజు వచ్చిన దగ్గర జామ అవుతాయి. మిగిలిన మా దగ్గర 20 అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇద్దరు కలిసి అనుకుంటే 18 మంది మీద నేరాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీరు లెక్కేసుకోండి, 18 మంది మీద నేరాలు. ఇందులో మళ్ళీ ఒక ఆవిడ పక్కకెళ్ళి ఇంకొక ఆవిడ వచ్చింది అనుకోండి, ఈ వెళ్ళిపోయిన ఆవిడ మీద ఈవిడ చెబుతుంది. ఇప్పుడు ఎందుకండి ఈ గోళ ఎక్కడ పోనీ? ఇది ఇంతలతో ఆగిందంటే ఈ మధ్య నీ ఫోన్ ఒకటి వచ్చింది మనకి అరచేతిలో శ్మశానం అని, వైకుంఠం కాదు శ్మశానం. ఇక్కడి నుంచి మొదలెడ్డాను, ఇక్కడ చాటింగు చాటా చీపురు అని నేను ఇక్కడ. ఇదేనా అంతేనండి మాట్లాడడం? ఎంత ఏదో ఇదే అంతే. ఇదే మనం మానుకోవాలి. రాసి పూసుకునేలా జగద్బంధములు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి పక్క అపార్ట్మెంట్ అయినా సరే. అలాగని అసలు తెలియకుండా ఉండకూడదండి, అది తప్పండి. తెలుసుండాలి, బొత్తిగా బంధాలు లేకుండా ఉండడము తప్పి. అలాగని ఓ ఫివికాల్ పెట్టి పూసేసుకోవడం మరీ తప్పు. సూర్యకాంతికి మనం దూరంగా ఉన్నట్టే జగద్బంధాలు, ఇంట్లో బంధాలైనా అంతే, కొడుకు పిల్లలైనా అంతే, చెప్పవలసింది చెప్పు ఇంక వదిలే విషయాన్ని. అప్పుడే సూర్యకాంతి ఉపయోగపడినట్టే మనకి ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఈ కాన్క ఒకటి చాలును లోకములను చీకటులను లోకువజేయన్, ఈ కాన్క ఒకటి చాలును లోకములను చీకటులను లోకువజేయన్, లోకాక్షి సూర్యదేవుడు లోకాక్షి సూర్యదేవుడు లోకాతీతం వైన వెలుగు చూపించున్, లోకాతీతం వైన వెలుగునందించున్. భగవంతుడు లలితా పరాభట్టారకి శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసిరేయన ఆదిపరాశక్తి ఉంది, అరిశక్తి రమేయాత్మ పరమా భావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అయినటువంటి ఆవిడ మనకి అందించినటువంటి గొప్ప ఇచ్చిన వరం ఏమిటంటే ఈ కానుక ఒకటి జాలును సూర్యుడు అనే కానుక ఒక్కటి జాలండి. ఒక్క సూర్యకిరణం నేల మీద పడగానే భూమండలం మీద ఉండే చీకటి మొత్తం పోతుంది కదా ఆశ్చర్యకరంగా. ఇది ఎంత గొప్ప కానుక అమ్మవారు ఇచ్చింది మనకి ఉచితంగా, రూపాయి ఖర్చు లేదు. ఈ కాంక ఒకటి చాలును లోకములను చీకటులను లోకువజేయన్, లోకం అంటేనే చీకటి. ఇందాక చెప్పుకున్న జీవితంలో ప్రతి దశ చీకటే అని, అందులోంచి వెలుగు వెతుక్కోవాలి. ఎందుకంటే చీకటికి ఆధారం వెలుగు, వెలుగుకు ఆధారం చీకటి. ఇప్పుడు వేరుగా ఏమి ఉండవు అక్కడ, చీకటి వెలుగుల రంగీళియే జీవితం అంతా అంతే. చీకటి వెలుగు కలిసే ఉంటాయి. ఎంత గొప్ప వెలుతురు ఒక చోట నుంచి వస్తుందంటే ఖచ్చితంగా దాని మూలంలో చీకటి ఉంటుంది. గొప్ప దీపం వెలుగుతున్న చోట చూడండి కింద క్లీన్గా అంత చీకటి ఉంటుంది. అంటే అంత వెలుగు వస్తుంది, ఎంత వెలుగు వస్తుందో అంత చీకటి ఉంటుంది అక్కడ. ఎంతో మంచి మాటలు చెప్తారు కొంతమంది, అంత మోసము చేసేయచ్చు 10 రోజుల్లో అనుమానం వెళ్ళేది ఇక్కడ. చాలా దగ్గరకు వచ్చి కూర్చుని మేము ప్రీ లాంచింగ్ మొదలుపెట్టామండి, ఏం లేదండి అసలు మీరు ఇలా డబ్బు ఇవ్వగానే మొదలుపెట్టి అదిగో భూమి ఇదిగో ఆకాశం అంటాడు. తర్వాత ఆకాశం ఉంటుంది, భూమి ఉండదు ఇక్కడ. మన డబ్బులు తీసుకుని వాళ్ళు కట్టడం ఏంటి నాకు అర్థం కాదు. వ్యాపారం ఎలా చేస్తున్నారు, మనం ఎలా నమ్ముతున్నాం, బుద్ధి జ్ఞానం ఉందా లేదా? అపార్ట్మెంట్ కట్టాలంటే కట్టాలి, నష్టానికి భరించుకుని కట్టాలి. అప్పుడు ముందులోకి అక్కడ కనబడుతుంటే కట్టమంటే కడతాం, 1 లక్ష ఎక్కువ ఏమన్నా ఇస్తాం, అక్కడ వస్తువు కనబడుతుంది కదా. అందుకని ప్రీ లాంచింగ్ ఎంత మోసం, మన డబ్బులు తీసుకుని మొదలు పెడతారా? అప్పుడు ఇంకా భూమి కొంటాడు అక్కడ, ఇంకా కొనడం లేదో తెలియదు. ఇక్కడ మనకి గ్రాఫిక్స్ అన్నీ వేసేసి ఆకాశ హర్మ్యాలు చూపిస్తాడు. ఇక్కడ గరుత్మంతుడు ఆంజనేయుడు రావాలైతే ఇంకా ఇక్కడ ఆకాశ హర్మ్యాలే. మనం ఎంతో మాయలో పడిపోయి నెలకు 10,000గా నెలకు 10,000గా నెలకు 100,000గా అని పట్టుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాం. ఇక్కడ 3 ఏళ్ల తర్వాత జెండాపై కపిరాజు అయిపోయింది లెక్క. అప్పుడు కూర్చుని ఆయన ముందు ధర్నా, ఎందుకు వచ్చిన ధర్నా, ఏం చేస్తే ఏం వస్తాయి? ఒకవాడు వస్తే 100కి 10 రూపాయలు వస్తాయి, ఏం చేస్తావు ఇక్కడ? 100కి 10 రూపాయలు వస్తాయి, ఎగిరిగోళ్ళు ఏమైంది ఎవరికి తెలీదా? ఇవన్నీ తెలుసుండి మాయలో పడుతున్నామండి. అందుకనే లోకం చీకటి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత మంచి మాటలు అంత ఊరించేలా చెప్పి ఏదో పుస్తకాలన్నీ పట్టుకొచ్చి గ్రాఫిక్స్ చూపిస్తారంటే సర్వాంగక్షౌరంఖాయం
అంతే. సర్వమంగళనామా సీత అయిపోయినట్టే లెక్క. ఇంత ప్రదర్శన మన దగ్గర చేస్తున్నాడు అంటే మాటల చాతుర్యం ఉపయోగపడుతుందంటే మా ఏ కుదరదు. మనం కూడా అంతకంట మా చేసి తప్పకుండా కడతామండి. అంత మా అబ్బాయి దగ్గర ఉంది, అమెరికా పెంపం వాడు వచ్చాక కడతాం. వాడు ఇప్పుడు రాడు, 6 నెలలకు వస్తాడు వాయిదా వేసి. తప్పు లేదు, అబద్ధం ఆడచ్చు. ప్రాణవిత్త మాన భంగమందు బొంకవచ్చు రఘము వందదది బాని భాగవతంలో చెప్పారు. మన డబ్బులు కోట్లు కోట్లు పోతుంటే ఏదో ఒకటి చెప్పి పంపుతా ఉండు. మనమే మోసం చేయట్లేదు కదా బాబు. నేను ఇప్పుడు కట్టను ఏమనుకోకు. అసలు నాకేం ఉండదండి ఇంట్లో. ముఖ్యంగా మహిళలకి నమస్కారం పెడుతున్నాను అమ్మ. ఇటువంటి చోట హక్కు ప్రదర్శించకండి దయచేసి. మోసం నుంచి తప్పుకోవాలంటే మీకు తెలుసు కదండి, మా ఆయన అసలు తాళాలు ఎవరని చెప్పేయండి, గొడవ లేదండి, సుఖంగా ఉంటుంది. ఎందుకు చెప్పాలి అంటే మోసపోతాం. మా ఆయన అసలు తాళాలు ఇవ్వరండి బాబు, అన్నీ ఆయనే చూసుకుంటారు, మీకు తెలుసు కదండి. తప్పించుకోవాలి, లేకపోతే మిమ్మల్ని గిల్లేస్తారు. అందరికీ సొంత అకౌంట్లు ఉన్నాయి కదా. ఒకసారి గీకండి, గీక ఇంక గీకే గోకేదే ఉంది, ఇంకా మొత్తం అయిపోయింది. ఇక్కడ తప్పించుకోవాలి. భర్త మీదో కొడుకు మీదో ఎవరి మీదో పెట్టేసి ఏం లేవండి. అసలు మేమే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఇది దీనికోసం ఈ అబద్ధం ఎందుకు ఆడమని భాగవతం చెప్పింది శుక్రనీతిలో అంటే, కోట్లు పోతుంటే ఏం చేస్తావా, లేకపోతే వాటి చేతులు పడతావా. కోట్లు సంపాదించడానికి అబద్ధం ఆడద్దండి, చాలా తప్పది. కానీ మన సంపద మనం రక్షించుకుందుకు చెప్పచ్చు, తప్పులేదు. మన సంపద రక్షించుకోవాలి కదా, అవతల వాడు మాయలో పడిపోతే ఎలాగా. అందుకని నిజానికి ఇది లోకములనే చీకట్లను లోకువు చేయడానికి సూర్యుడనే కానుక ఒకటి చాలునండి. లోకాక్షి సూర్యదేవుడు. పైగా మనకి మన కన్ను ఎంతో, ఈ సృష్టి మొత్తానికి కన్ను ఏదంటే సూర్యుడే. చక్షో సూర్యో అజాయత చంద్రమా మనసో జాతక, పురుష సూక్తంలో చెప్పినమాట. మొత్తం సృష్టికి చక్షు ఎవరు, సూర్యుడు. అంటే ఈ సృష్టి అంతా కలిపి ఒక మనిషి అనుకోండి, సమిష్టి అంటే అర్థం అది. సృష్టి అంతా కలిపి ఒక మనిషి. మనకి కళ్ళు చేతులు ఉన్నట్టే సృష్టి అనే మానవుడు కూడా కళ్ళు చేతులు ఉంటాయి. ఆ చక్షు ఎవరంటే సూర్యుడు. ఆ మనస్సు సమిష్టి మనస్సు ఎవరంటే చంద్రుడు. అందుకే చంద్రుడు ఎలా ఉంటాడు, శుక్లపక్షంలో ఇలా పెరుగుతూ ఉంటాడు, మళ్ళీ కృష్ణపక్షంలో ఇలా తరుగుతూ ఉంటాడు. మన దిక్కుమాలిన మనస్సు కూడా అంతే. ఎప్పుడు పైకి వెళుతుందో, ఎప్పుడు కిందకు వస్తుందో తెలియదు. ఎప్పుడు మంచి ఆలోచన చేస్తుందో, ఇప్పుడు చెడ్డ ఆలోచన చేస్తుందో తెలియదు. అందుకే చంద్రుడిని మనస్సును చంద్రుడితో పోల్చాలి, సూర్యుడితో పోల్చాలి. సూర్యుడు ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. అందుకని కంటి చూపును సూర్యుడితో పోల్చారు. సూర్యుడు బుద్ధి నిశ్చయంగా ఉంటుంది, ఎండ గట్టిగా ఉంటుంది కదా ఖచ్చితంగా. చంద్రుడు అలా ఉంటాడు, ఒకరోజు ఒకలా ఉంటాడు, ఇంకో రోజు ఇంకోలా ఉంటాడు. కాస్త కొంచెం పక్కకి వెళితే నూతిలో కనపడుతుంది చంద్రబింబం, నువ్వు కొంచెం పక్కకి వెళ్ళావంటే కనపడదు. అందుకే నూతిలో చంద్రబింబం నమ్మొద్దన. పున్నమి చంద్రమామ అయితే కనపడుతుంది, నూతిలో ఉండే చంద్రబింబం కనపడదు. కాసేపు కనపడుతుంది, పోతుంది. అంచేత మనస్సు ఎప్పుడు చంద్రుడు లాంటిది. మనస్సు మీద మనం ఆధారపడద్దు, మనస్సే మన మీద ఆధారపడాలి. బుద్ధి అనేటువంటి అంకుశంతో మనస్సును ఎప్పుడూ అదుపులో పెడుతూ ఉండాలి. తిన్నగా ఉండి తొక్కేస్తా వేదవేషాలు ఎక్కువ అని మన మనస్సును మనమే అదుపులో పెట్టుకోవాలి. ఆ నిగ్రహానికే ఈ విగ్రహారాధన. అంతగా మనస్సు అదుపులో ఉండకపోతే అర్జెంటుగా పూజామందిరంలోకి వెళ్ళిపోవాలి, అక్కడ కూర్చోవాలి. విష్ణు సహస్రము లలితా సహస్రము ఏదో ఒకటి పట్టుకోవాలి. కాసేపు మనస్సు మార్చుకోవాలి. ఆయన ఈ దురాలోచనలు నాకు రాకుండా చూడు అని దేవుణ్ణి ప్రార్థించాలి. ఆవేదనే ఆరాధన, వేరే ఏం అక్కర్లేదు. ఇక్కడ అలా ప్రార్థన చేయాలి. అప్పుడు మన మనస్సు లొంగుతుందండి. లోకాక్షి లోకనాటికి కన్ను ఎవరంటే సూర్యదేవుడే. లోకాతీతం పైన వెలుగునందించు, లోకానికంతటికి అతీతమైనటువంటి వెలుగును అందిస్తాడు. అందుకని సూర్యుని వెనకాల ఉండేది కేవలం మనస్సు, మామూలు పురాణ కథ కాదు, అంత విజ్ఞాన శాస్త్రమే. అందుకే సూర్యునికి ఏకచక్రం అంటారు. రథం మీరు గమనించారు, ఆయనకి ఏకచక్రం అంటారు. పగ్గాలు పాము ఉంటాయి, విచిత్రమైన కథ కదండి ఇది. రథానికి ఒక చక్రం ఉంటే రథం నడుస్తుందా. అంచేది ఇలాంటి లోపాలు చెప్పిన విషయంలో ఉన్నాయి అంటే ఇది కథ కా చెబుతున్నారు కానీ ఇది ఇది నిజంగా దీని వెనకాల ఏదో ఉందని గ్రహించాలి. అక్కడ రాజు ఏడుగురు కొడుకుల కథలో రాజు వేటకెళ్ళి, రాజుకు అబ్బాయిలు వేటకెళ్ళారు, ఏడుగురు కొడుకులు ఉన్నారు, వాళ్ళంతా వేటకెళ్ళారు, వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు అంటే ఆగాలి మనం కథ. చిన్నపిల్లలు ఆగలవు. తర్వాత ఏమిటని అడుగుతారు, తెలివైన వాడే ఉంటాడు, రాజు కొడుకులు చేపలు ఎందుకు తెస్తారంటే పనిలేక. అది కథ అనగానగా రాజు, రాజుకి 7 కొడుకులు, 7 కొడుకులు వేటకెళ్ళారు, వేటకెళ్ళి చేపలు తెస్తారా. రాజు కొడుకులు వేటకెడితే సింహాన్ని తెస్తారు, పులిని తెస్తారు, అంత పిరికి సన్నాసి అయితే లేడీని తెస్తాడు. లేకపోతే వేటాడి వేటాడి ఆలస్యమై దాహమై ముణ్యాశ్రమానికి వెళ్ళి మొక్కలకు నీళ్లు పోసే లేడీనైనా తెస్తాడు. కానీ దుష్యంత మహారాజు గారు చేసింది అదే కదా. మరి వేటకెళ్ళి తినగా ఉండక ఓ లేడీనైనా తెస్తాడు. కానీ రాజు కొడుకులు వేటకెళ్ళి చేపకు తేవడం కథకి క్లైమాక్స్ అక్కడుంది, కీలక రహస్యం అక్కడుంది. రాజు కొడుకులు వేటకెళ్ళే వరకు ఓకే, ఆయనకి 7 భార్యలు ఉంటే ఓకే, 70 ఉండని మనకు పర్వాలేదు. వాళ్ళు వేటకెళ్ళడం సరిపోయింది, చేపలు తేరండి. అంచేత కథలో చేపలని చెబుతున్నారు కానీ అవి కాదు అని ఆలోచిస్తే అసలు కథ అంతా బయటపడుతుంది. దాని వెనకాల మొత్తం భాగవతం ఉంది, లలితా సహస్రం ఉంది. ఇదివరకే 7 చేపల కథ అని నాది యూట్యూబ్లో ఉంది, చూడండి, తెలుస్తుంది మొత్తం రహస్యం. ఇప్పుడు దానికి సమయం లేదు, కానీ కీలకం అది. అలాగే ఇక్కడ కూడా సూర్యునికి ఏకచక్రము, రథము, కాళ్ళు లేనివాడు సారథి,
అనూరుడు అంటే ఊరువులు లేవు, ఇక్కడి నుంచి ఊరువుల దగ్గర నుంచి మొత్తం లేదు, ఇంక ఇక్కడే ఈ మొండమే ఉంది. ఆయన అనూరుడు సారథి. పగ్గాలు పాములేమో పగ్గాలంటే ఈ పాములు వెనకాల, ఈ ఊరువులు లేని మనిషి వెనకాల, ఏకచక్రం వెనకాల ఒక విజ్ఞాన శాస్త్రం ఉంది. మనకు మామూలు పురాణ కథగా చెప్పుకోవాలంటే ఏమీ లేకపోయినా ఎంత లోకాన్ని వెలిగింపు చేస్తున్నాడు. అరరథమును అరసరథి, ఆశ్చర్యంగా ఉంటుంది ఆ పురాణ కథ. అరరథమును అరసరథి అరకొరయైనట్టి దారిని, అరరథమును అరసరథి అరకొరయైనట్టి దారిని, అరవిందాప్తుండు అరయగరయముగనేగడే, అరవిందాప్తుండు అరయగరయముగనేగడే, తరించెదను అరసవిల్లి దైవము కరుణం, తరించెదను అరసవిల్లి దైవము కరుణం. అరసవిల్లులో నేను శతావధానం చేశాను ఇప్పుడు 2017. అప్పుడు ప్రార్థన పద్యం కింద ఇది చెప్పా, 100 పద్యాలు ఎలా చెబుతారండి మీరు అంటే, సగం రథమా కాళ్ళు లేని సారథ సూర్యుడికి, ఒకటే చక్రమా పోని నడిచే దారేమన్నా తినగా ఉందంటే ఆకాశమా, లెఫ్ట్ ఏదో రైట్ ఏదో తెలియదు, డివైడర్ లేదు అక్కడ, ఏమీ అరకొర అయినట్టి దారి, సగమేమో రథం, ఒకటే చక్రమా, ఒకటే చక్రం ఉన్న రథంతో కాళ్ళు లేని సారథితో అంతూ దరి లేని దారితో ఏ రూట్ మ్యాప్ లేని దారితో, లొకేషన్ లేదు, గూగుల్ లేదు, ఏమీ లేదు అక్కడ, దాంట్లో సూర్యుడు ప్రయాణం చేయట్లేదా? అటువంటి సూర్యదేవాలయం ప్రధానంగా ఉన్న అరసవేలులో మీరు శతావధానం పెట్టారు కదా, ఆ సూర్యుడిని నడిపిస్తాడు శతావధానం మొత్తం అన్నాను. బ్రహ్మాండంగా నడిచింది, 100 పద్యాలు ఏకదాటిగా అప్పగించి వారేసి 3 రోజుల పాటు జరిగింది. 75% అప్పగిస్తారు, 75% ఏకధాటిగా 38 నిమిషాల్లో అప్పగించి పారేసి రికార్డు బ్రేక్. అంతకుముందు నాది 40 నిమిషాలు, నా రికార్డు నేనే బ్రేక్ చేసి, ఎందుకని దేవుడు నమ్ముకున్నాం. మన కష్టం మనం పడ్డాం, పద్యాలు చెప్పాం, అన్ని శ్రద్ధ చేసాం, దేవుడు నమ్ముకున్నాం. మనం కష్టపడడంతో పాటుగా దేవుణ్ణి నమ్ముకోవలసింది. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు పెట్టినా సరే, ఎన్ని రకాల అంగబలం అర్ధబలం ఉన్నా సరే, అన్ని బలాల కంటే దైవ బలమే గొప్పది, అది లేకపోతే ఇవి ఉండవు. అంచేత పంచాంగాలు చూసి జాతకాలు చూసి కంగారు పడకండి. గ్రహ బలం, గృహ బలం, వాస్తు బలం అన్నిటికంటే దైవ బలం గొప్పది, దాన్ని నమ్ముకో, దాన్ని నమ్ముకో. ఇవన్నీ చూడు పర్వాలేదు, వాళ్ళు చెప్పినట్టే చూసుకో, పనిగట్టుకు వ్యతిరేకించక్కర్లేదు. మనం ప్రయాణానికి ఏదో మంచి రోజు అంటే చూసుకోవచ్చండి, ముఖ్యమైన ప్రయాణం, ప్రతిదానికి కాదు. ఇక్కడ ఉద్యోగానికి వెళ్ళడానికి మంచి ఏంటి, ప్రతిరోజు వెళ్ళాలి, లేకపోతే పీకెత్తారు. సంతకు వెళ్ళడానికి మంచి రోజు చూడకూడదు, సంతకు వెళ్ళడానికి ఎదురు అనకూడదు, ఎదురు ఎవరు రారు, కుక్క వస్తుంది. సంతకు వెళ్ళడానికి ఎదురు ఎందుకు పని లేక, ఎక్కడ చూసుకో, ఏదో పెళ్లి చూపులు కడుతున్నాం, పెళ్లి సంబంధం మంచిదే చూసుకో, కసేపాగు. ఇప్పుడు కూడా ఈ హైదరాబాద్లో చూడడానికి వీలేదని ఎవరో 100 మంది ఎడుతుంటాను, ఏం ఎత్తుకుతావు ఇక్కడ, పూర్వకాలం అది, దాన్ని బట్టి ఏమి ఉండదు. పైగా ముఖ్యమైన వాటికి చూడవచ్చు, తప్పులేదు, కానీ ఆ పిచ్చిన పడిపోకూడదు. ఇంకా ఇవన్నీ శాస్త్రం ప్రకారం పెద్దలు చెప్పి నువ్వు చేస్తూనే దైవ బలాన్ని నమ్ముకోవాలి. జై శ్రీరామ్ అనుకుని బయలుదేరితే తిరుగులేదు. 14 ఏళ్ళు అరణ్యవాసం ముగించుకుని వచ్చి మహారాజు మళ్ళీ చక్రవర్తి అయ్యాడు, మన్నా అలాగే అవుతాం. అంటే సగం రథమట, సగం సారథట, కాళ్ళు లేవు, అలాగే అరకొరయైన దారి, ఆకాశంలో ప్రయాణం ఏమిటో ఎక్కడైనా ఉందా, ఏమి సూచన ఏమి లేదయ్యే. దాన్ని అరవిందాప్తుండు, అరవిందాలను వికసింపజేసేటువంటి సూర్యభగవానుడు అరయ్యగ రయ్యముగనేగడే, ఎంత వేగంగా వెళ్ళాడండి ఈ ప్రయాణం. అంచేతను తరయించదను అరసవిల్లి దైవము కరుణను, ఆయన కరుణతోనే మొత్తం తరిస్తామండి, అభ్యంతరం ఏం లేదు, అన్ని నిజంగానే చేయగలిగామండి అభ్యంతరం. అందుకని సూర్యభగవానుని అలా నమ్ముకోవాలి ఖచ్చితంగా. ఇంకొక మాట, ఒకసారి ఎక్కడో నేను ఒక దేవాలయానికి వెళితే, పేరు ఊరు అనవసరంగా, సూర్యదేవాలయం, సూర్యదేవాలయం అంటే అరుదుగా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉండవు, అందుకని చూద్దామని వెళ్ళా. 11 గంటల వేళ ఆలయం బ్రహ్మాండంగా ఉంది, కానీ లోపల సూర్యుడు గర్భగుడిలో మొత్తం చీకటే, అంటే పెట్టిన దీపం పొద్దునే వెళ్ళిపోయింది, మళ్ళీ అర్చకుల వారు పట్టించుకోలేదు. దేవాలయాల్లో ఎప్పుడు అటువంటి స్థితి ఉండకూడదు, నిత్య ధూపదీప నైవేద్యాలు జరగాలి, కాస్త అర్చకులు చూసుకుంటూ ఉండాలి. సరే మరీ 11 గంటల కంటే పాపం ఆయన కూడా కష్టమే అనుకోండి, పొద్దున్న వచ్చాడో పెట్టాడు. నేను అక్కడికే అడిగాను, ఏమంటే పొద్దున్న దీపం పెట్టలేదని, ఏదో ఎప్పుడో వస్తున్నారని పెడుతున్నారండి. అలా దేవాలయాలను అలక్ష్యం చేయకూడదు. భగవంతుడు కరుణ మన మీద ప్రసరించాలంటే దేవాలయంలో దైవశక్తి ఉంది, దానికి నిత్య ధూపదీప నైవేద్యాలు జరగాలి. అప్పుడే నాకు సూర్యుని చూసి జాలేసింది, నేనేదో నిన్నేదో అడుగుదామని వచ్చానయ్యా, నీకే దిక్కు లేదు ఇక్కడ దీపం, నిన్న ఏమడగమంటావు. సూర్యుని గుడిలో చీకటి, సూర్యుని గుడిలో చీకటి, గర్భగుడంతా చీకటే, లోపలికి తడుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. నన్ను తీసుకెళ్ళిన కార్యకర్త కూడా నెమ్మదిగా వచ్చాడు, నీకే నీకు వణుకొస్తుంది, నేనేం చేయనన్నాను. సూర్యుని గుడిలో చీకటి వార్యము కాదు. ఒక్కోసారి జీవితం కూడా ఇలాగే ఉంటుంది, మహామేధావికి సమస్యలు వస్తాయి.
కోటీశ్వరుడు అప్పుల్లో పడతాడు. ఎంత ఆశ్చర్యం ఇది! అన్ని కోట్లు ఉన్నాయి, ఆయన అప్పుల్లో పడ్డవాడు. అంతకంటే పెద్ద వ్యాపారం చేశాడు, ఏం చేయమంటావు చేతకాంతి. కోటీశ్వరుడు అప్పుల్లో పడతాడు. అందమైన అమ్మాయికి సంబంధం దొరకదు. ఇంత అందంగా ఉంది మా పిల్ల, ఏమి తీరు, ఎగరేసుకుపోతారు కూడా. ఎగరేసుకోవడం కాదు, ఎవడో షుగర్ వేసుకొని వస్తాడు, షుగర్ బీపీలు ఇవన్నీ చెప్పలేమండి. అలాగే ఏమిటో ఇలా ఉంది, అమ్మాయికి పెళ్ళి అవుతుంది అన్నదానికి ఏమిటో అలా అలా సంబంధం వస్తుంది, వారం రోజుల్లో కలిసిపోతుంది. అది అదృష్టం, విచిత్రం. పైగా బ్రహ్మాండమైన వాడు దొరుకుతాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. తల్లిదండ్రి పరమానంద పడతారు. దాని జాతకం ఉండి బాబు మేము అసలు ప్రయత్నమే చేయలేదు, వాళ్ళే అడిగారంట. ఇదే అదృష్టం అంటే. అది దైవ బలం వల్ల వస్తుంది, ఏం అనుమానం లేదు. ఇది అనుమానం భయం ఉంటే దైవ పూజ చేయండి. ఆయన భక్తిగమ్య భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ లలితా సహస్రంలో చాలా ముఖ్యం. అమ్మవారికి భక్తి అంటే ఇష్టం. భక్తిగమ్య భక్తి వల్ల ఆవిడని పొందొచ్చు. భక్తివశ్య ఆవిడ భక్తికి వశం అవుతుంది. భయాపహ మన భయాలన్నీ పోగొడుతుంది. పెళ్ళిళ్ళ విషయంలో, ఉద్యోగాల విషయంలో, దేంట్లో ఉన్నా సరే అమ్మవారి పూజ మానకండి. లలితా సహస్రం మానకండి, అర్థం తెలుసుకుని చదవండి. విజయనామాలు పారాయణ చేసాక ఒక 10 నామాలు అర్థం తెలుసుకుని ఆపేయండి. దాంతో ఇది నియమంగా పెట్టుకోండి. 100 రోజులు అయ్యేసరికి మొత్తం అర్థం తెలుస్తుంది. అలా సంవత్సరం అయ్యేసరికి 3 సార్లు మీరు అర్థంతో సహా చదివారమ్మా, హాయిగా తెలుస్తుంది. ఏమన్నా విష్ణు సహస్రం, లలితా సహస్రం అలా చదవాలి. ఊరికి రోజుకు 10 సార్లు ఇది, 10 సార్లు ఇది, ఈ లెక్కలు వద్దు. ఈ లెక్కలు దేవుడు ఒప్పుకోడు అసలు. ఏవిడు చదవమ్మానండి ఇన్నిసార్లు అంటాడు. అంటే 2వసారి చదివాక టేప్ రికార్డర్కి మనకి తేడా ఉండదు. ఇక్కడ ఎందుకు వచ్చింది ఇది, మనకి ఎంతసేపు దాంతో ఉంటుంది. ఇక్కడ లెక్కలు వేయడం, పొద్దున చదవడం, సాయంత్రం చదవడం, వారి పక్కన కూర్చున్నా, వీరి పక్కన, నీ మనస్సు పక్కన నువ్వు ఉన్నావా, నీ మనస్సు అక్కడ ఉందా, లేనప్పుడు ఎవరి పక్కన కూర్చున్నా ఒకటే. మన ప్రదేశాల ప్రాముఖ్యాలు, తేదీల ప్రాముఖ్యాలు చూస్తామండి, కానీ అవి కాదు మార్చాల్సిన తిథులు విధుల్ని మార్చలేవు. మన మనస్సు ముఖ్యం. అక్కడ సూర్యుని గుడిలో చీకటి వార్యముగాదే విచిత్ర భావం విధియే శౌర్యము చూపగనేరని శౌర్యము చూపని దేవుని కార్యములే అడుగనేర్తు కరములు మోడ్తున్ అని నేనే ఓ నమస్కారం చేశా. నాయనా నీ గుళ్ళోనే చీకటి ఉందయ్యా, నిన్నే వాడకమంటావు ఇక్కడ, ఇది కూడా నువ్వు నివారించుకోలేవా? ప్రపంచంలో ఆకాశంలో ఎక్కడో వెలుగుదు, భూమండలం మీద చీకటంతా పోగొట్టావుట, ఈ గుళ్ళో ఆయన దీపం పెట్టినా పెట్టకపోయినా నువ్వే దీపమే వెలగలేవా? అంటే విగ్రహ రూపం పొందిన తర్వాత విగ్రహంగానే ఉంటాడు దేవుడు. మనం చేయవలసినవి చేయవలసింది. ఆ ప్రత్యక్ష భగవానుడు వేరు, ఆయన కాంతి దీనికి ఎలా వస్తుందండి? విచిత్ర భావం అయ్యా ఇది. శౌర్యము చూపగనేరని శౌర్యము చూపని దేవుని కార్యములు ఏమడుగ నేర్తు కరములు మోడ్తు. ఇంక నిన్ను కోరికలు ఏం కోరుతానయ్యా నేను, అందుకని చేతులు మోడ్చి నమస్కారం చేస్తున్నాను తండ్రి అన్న. అలాగే ఉదయ సౌందర్యాన్ని మనం ఆస్వాదించాలంటే ఆధునిక జీవితంలో హైదరాబాదు నగరంలో కూడా వీలవుతుంది. మీ ఇంట్లో జరిగే పనులే మీరు గమనించండి, రోడ్డు మీద పెడుతున్న వాహనాలు గమనించండి, బడికెడుతున్న పిల్లల్ని గమనించండి, సూర్యోదయంలో ఉండే విచిత్రాలు వినోదాలు అన్నీ కనబడతాయి. మంచు వీడకముందే సంచి మూపున పెట్టి బడికి ఏడ్చుచును సాగు బాలకులును. సూర్యోదయ సౌందర్యాన్ని చూడలేని దురదృష్టవంతులు కొందరున్నారు లోకంలో. నేను ఎప్పుడో సాగరఘోష కావ్యం రాసిన రోజుల్లో మా ఇంటి ముందు నిలబడితే ఓహి వీళ్ళంతా ఎంత దురదృష్టవంతులు అనుకున్నా. అందులో మొదటి జాతి ఎవరండి? మన పిల్లలే. మంచు వీడకముందే సంచి మూపున పెట్టి బడికి ఏడ్చుచును సాగు బాలకులును. అమ్మగారు చదువు అష్టకమ్ముల భీతి కంగారు బడు పనికత్తెలైన. అమ్మగారు చదువు అష్టకమ్ముల భీతి కంగారుపడు పనికెత్తెలైన రాత్రి బాధ్యతలలో రాపాడుకొనిపోయి కనులు మూతబడెడు కార్మికులును. రాత్రి బాధ్యతలలో రాపాడుకొనిపోయి కనులు మూతబడెడు కార్మికులను. అర్ధరాత్రి వరకు అర్ధనగ్నత చూచి అర్ధరాత్రి వరకు అర్ధనగ్నత చూచి కనులు తెరువలేని ఘనులునైనా. ఉదయ సౌందర్యమును చూడనొల్లరకట ఉదయ సౌందర్యమును చూడనొల్లరకట నిత్య నూతన రసరమ్య నృత్య గీత చిత్రలేఖన సత్కావ్య శిల్ప కల్పనోదది రమ్యతటి గాదే ఉదయమనగా. ఒక కావ్యంలో ఎంతో శ్రమించి రాసిన పద్యం చదవగానే చప్పట్లు కొట్టారు. మీకు నమస్కారం. రసజ్ఞత ఇంకా బతుకుంది. అర్థాలు తాత్పర్యాలు తర్వాత, అసలు ముందు పద్యం చదవగానే దాంట్లో కొంతైనా గ్రహించి ఆనందించగలగాలి, జీవితం బాగుంటుంది. సంసార విష వృక్షశ్చ ద్వేఫలే అమృతోపమే. సంస్కృతంలో చెబుతారు మాట సుభాషితాల్లో, ఈ జీవితం అంతా విషవృక్షమేనయ్యా, అన్నీ విషపొళ్ళే,
కానీ ద్వీపలే అమృతోపమే అమృత ఫలాలు రెండు ఉన్నాయి ఇందులో అన్నాడు. కావ్యామృత రస ఆస్వాదం సారం సజ్జన సంగతం. నీ జీవితాంతం తోడు ఉండేటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ నీకున్నారా, అది ఒక గొప్ప ఫలం. జీవితాంతం 20 ఏళ్ళప్పుడు మనం చదువుకునేటప్పుడు మనకి ఆడవాళ్ళకి స్నేహితురాళ్ళు మగవాళ్ళకి స్నేహితులు ఉంటారు, కానీ వాళ్ళందరూ చదువుగానే జారిపోతారు. కానీ అందులో కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి 70 ఏళ్ళు వచ్చిన ఉంటారండి. అది నిజమైన సాంగత్యం. 20 ఏళ్ళప్పుడు మనకు ఏర్పడిన స్నేహాలని 60 ఏళ్ళు వచ్చినా కొనసాగించగలుగుతున్నామంటే జీవన సాఫల్య పురస్కారం వారికే ఇవ్వాలి, లైఫ్ అచీవ్మెంట్ ఇవ్వాలి. ఇప్పటికీ ఆ దంపతులు ఈ దంపతులు మాట్లాడుకుంటూ సరదాగా వీళ్ళు ఇంటూ శుభకార్యాలకు వాళ్ళని పిలవడం, ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఓదార్చడానికి రావడం అనేవి జరుగుతున్నాయంటే జీవితం సార్థకమైనట్టే. 50 ఏళ్ల పాటు ఒక స్నేహం నిలబడిందంటే గొప్ప విషయం అది. ఇంక మీరే ఏం అక్కల జీవితానికి. అందుకే శాస్త్రంలో చెప్పారు, ఈ జీవితం అంతా విషమే విషవృక్షమే, ఇందులో రెండు అమృత ఫలాలు ఉన్నాయి. ఒకటి కావ్యామృత రసాస్వాదం. కావ్యం చదివావా? కవిత్వం అంటే ఆస్వాదించేది ఉంది. వై దిస్ పోయిట్రీ అన్నశ్రీ నాట్ ఎర్నింగ్ ఎంతసేపు డబ్బు సంపాదించడమేనా? పిల్లలు ఎవరైనా సూర్యోదయాన్ని చూసి 4 పంక్తులు ఏదైనా రాస్తే చదివి ప్రోత్సహించండి. డోంట్ వేస్ట్ యువర్ టైం, రైట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అని అనకండి దయచేసి. ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ అన్నం పెడితే పెట్టచ్చమ్మా, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వు, ఆత్మానందాన్ని ఇవ్వు. ఇవన్నీ అయ్యాక లెక్కట్టుకునేది ప్యాకేజీ ఉద్యోగమే, అది కూడా ఆత్మానందాన్ని ఇవ్వదు. అమెరికాలో ఉన్నవాళ్ళు ఆస్ట్రేలియా ఉన్నవాళ్ళంతా కోటీశ్వరుడే కదని ఇక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసి కోట్లు సంపాదిస్తున్నారు కదా. మేము వస్తామంటే లక్షలు కాదమ్మా కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కవిత్వం చెబుతామని. మరి అర్థమైపోయింది కదా డబ్బు కంటే కవిత్వం గొప్పదని, లేకపోతే వాళ్ళు మాకెందుకండి ఇవ్వడం? మీరు రండి రండి అని బతిమాలుతున్నారు. మేము రాలేమండి, ఇప్పటికి నేను ఫస్ట్ సారి వెళ్ళాను, ఇంకా రాలేనండి. మీరు రావాలండి, మీరు రావాలండి. ఏమైనా సరే మీకు ఏం కావాలంటే అది చూస్తాం మేము. ఎందుకంత కవిత్వం అంటే ఆసక్తి అంటే అంత డబ్బు సంపాదించిన వాళ్ళకి దీని మీద ఆసక్తి, వాళ్ళకి అర్థమైపోయింది దీంట్లో ఏం లేదని. మనం సంపాదించిన డబ్బులో ఏం లేదు, ఆ మాటల్లో ఉంది, ఆ పద్యాల్లో ఉంది. నిజంగా ఉదయ దృశ్యాలు చూడండి. కొంతమంది దురదృష్టవంతులు, ఆ దురదృష్ట నుంచి వీలైనంత దూరం చేయాలి. అందుకోసం ఈ పద్యం. మంచు వీడకముంది సంచి మూపు నబెట్టి బడికి ఏడ్చుసును సాగు బాలకులను. ఇవాళ ఎప్పుడు ఎడుతున్నాయండి బడికి పిల్లాడు పిల్ల? తెల్లారకుండా బస్సు వచ్చేస్తుంది అక్కడ. 2 ముద్దలు తినిపించడానికి లేదు, నోట్లో కుక్కాలే. ఓ పక్క బూటు తొడగాలి, ఇంకో పక్క నోట్లో కుక్కాలి. తల్లి నానాయాతన పడుతూ ఉంటుంది ఇక్కడ. వీడేమో మమ్మీ వెళ్ళిపోవాలి, మమ్మీ వెళ్ళిపోవాలి. ఏటి వెళ్ళిపోయేది? 2 ముద్దలు తినే అవకాశం లేనప్పుడు ఆ దిక్కుమాలిని పడేందుకేమో మనకి. మేము చదువుకున్న రోజుల్లో 10 ఇంటి వరకు బడి ఉండేది కాదు సుఖంగా. 9 ఇంటికి బయలుదేరేవాళ్ళం. బంగాళదుంపలు వేపుడు వేసుకుని తినేసి బయలుదేరేవాళ్ళం. మా నాన్నగారు మార్కులు సరిగ్గా రాకపోతే వేపుడు మొక్కలు దండగా చేయనివాడు ఆయన. 9 ఇంటికి అది కూడా నడిచి వెళ్ళాలి, ఎక్కడ బోడపాడు నుంచి కాశీపాడు అది 3 మైళ్ళు దూరం నడిచి వెళ్ళాలి, గంట పడుతుంది. 9 ఇంటికి బయలుదేరేవాళ్ళం. అక్కడికి వెళ్ళాక ఆలస్యం మాది బోడపాడండి అనేవాడు, ఏమనేవారు కాదు. పొరుగురు వాళ్ళు ఫోన్లే అనేవారు. అలాగే చదువుకున్నాం ఆడుతూ పాడుతూ. అసలు సెలవుల్లో పుస్తకం తీస్తే మా నాన్నగారు కోపడేవారు. ఇప్పుడు ఆడుకోబోయ్ బయటకు పోయి ఆడుకో అనేవారు. ఇప్పుడు సెలవుల్లో కూడా ట్యూషన్ ట్యూషన్ వెళ్ళిపో మొత్తం మీద మన పిల్లాడు మన దగ్గర ఉండదు, వాడు ప్రాణం పోవాలంతే. ఇంకా వాడు నడువు వంగిపోవాలి, వాడు పైకి లేవద్దు. ఇంకా అసలు సెలవులకు సరిపడా హోంవర్క్ ఇచ్చేయండి, మొత్తం ఇచ్చేస్తారమ్మా, తర్వాత చచ్చిపోతారు ఇక్కడ. 6 ఏళ్ళు కాకుండా కళ్ళజోళ్ళు వస్తున్నాయి, గమనించండి. పిల్లలకి ఎందుకు వస్తున్నాయి? 40-50 ఏళ్ళు అయినా 90 ఏళ్ళు వచ్చినా కళ్ళజోళ్ళు లేని వాళ్ళు ఉంటారండి. మా అమ్మ 91 సంవత్సరాలు బతికింది, పోయే రోజునే శుభ్రంగా దినపత్రిక కళ్ళజోళ్ళు లేకుండా చదివింది ఆవిడ. 91 ఏళ్ళు పోయే రోజున ఆవిడ ఎన్ని పుస్తకాలు చదివి, రోజుకు పుస్తకం చదివేసేది. నాకెవరో ఇచ్చి పట్టుకొచ్చిన పుస్తకాలని నాకు ఇవ్వమని చదివేసేది. కళ్ళజోళ్ళు లేకుండా 91 ఏళ్ళకి చదివిందండి ఆవిడ. నేను ఆశ్చర్యపోయాను. పైగా కొనిచ్చి నేను పని కట్టుకుని పెట్టుకోమని ఏమి, ఇంకా కళ్ళు పనిచేస్తే ఏమిట్రా, దేవుడు ఏమైనా కనపడతాడా అనేది ఎంత తత్వం. ఎందుకురా కళ్ళు, దేవుడు ఏమైనా కనపడతాడా, ఉన్నవి జాలే. మళ్ళీ నువ్వు కళ్ళజోళ్ళు ఉంటావు అక్కడ, అది ఎక్కడ పెట్టాం, తలకడ కింద పెడతాం, నలిగిపోతుంది పగిలిపోతుంది అనేది పెట్టేది కాదు. నీ దగ్గర పెట్టుకో అడిగినప్పుడు అనేది ఇంకా అడుగుతుంది ఏంటి, అడగకుండానే వెళ్ళిపోయింది. ఈవేళ నాకు ఆశ్చర్యము బాధ రెండు ఏమిటంటే ఆ కళ్ళజోడు ఇప్పటికి నా దగ్గర మా అమ్మ గుర్తుగా ఉందండి. నీ దగ్గర పెట్టుకుని నీ దగ్గర పెట్టుకుని నా దగ్గర అదే ఉంది వేళ. అది చూసినప్పుడు అలా నేను అమ్మ కళ్ళ చూడు అనుకుంటాను. అది ఆవిడ 5-6 సార్లు పెట్టుకుందేమో అంతే, ఉపయోగం 2-3 నెలలు పెట్టుకుంది, అంతకంటే లేదు. అంత ఆరోగ్యం వాళ్ళది. ఇవాళ 6 సంవత్సరాలు 6వ తరగతి చదివిన 3వ తరగతి చదివే పిల్ల కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఎందుకు అంత చదువు, అంత పని? పైగా ఈ ఫోన్లు చూడడం వచ్చి ఇంకా ఎక్కువైంది.
పిల్లల్ని అంత అంత మరీ షరతులు ఎక్కువ ఉండే చోట పొద్దున్నే ప్రారంభించే చోట పంపకూడదండి. వీలైనంత కాస్త ఆలస్యంగానే వెళ్ళాలి. 9 మొదలైతే చాలు బడి, 5 వదిలేస్తే చాలు, 4 వదిలేస్తే మరీ మంచిది. వాళ్ళు ఆడుకుందుకు సమయం ఉండాలి. మంచు ఇంకా వదలట్లేదు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పోయి ఈ వెనకాలం ఏమిటి? వాడు ఎంత వాడు చదివేది LKG, వీప్ మీద 10 కేజీ, సద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. ఈ కుర్రాడికి ఇంత మోత, వీడు ఎలా మోయాలి? గాడిద బరువు మోసి మోసి గాడిదే అయ్యాడు. చదువేమి రాలా, బరువు మిగిలింది. ఇక్కడ వర్క్ బుక్, క్లాస్ బుక్, జర్క్ బుక్, టర్క్ బుక్, ఇన్ని బుక్కులు అవసరమా? ఏదో బుక్ నోటికి మళ్ళీ ఒక్క ముక్క రాదు. ఏదైనా అడిగితే రెఫర్ ది బుక్ అండ్ టెల్ టుమారో. దేనికి నీ చదువు ఇక్కడ? నువ్వు పుస్తకం చదువు చదువుతావా? రేపటి వరకు నువ్వు ఉంటావు, నేను ఉంటాను ఇక్కడ. జిహ్వాగ్రే వర్తతే విద్య. ప్రాచీన సంప్రదాయాలు మళ్ళీ రావాలని ఎందుకు అనుకుంటున్నామంటే, తల్లి వంట వండుతూ బోళ్ళు పద్యాలు నేర్పేది. మా అమ్మగారు నేర్పారు, ఇక్కడ చాలామంది తల్లులు నేర్పారు. అలాగే ఆధ్యాత్మ రామాయణం మొత్తం పాడేవాళ్ళు, 3000 పంక్తులు రామాయణం పాడేవాళ్ళు. పిల్లాడు పాడుతూ వీణు కూడా పాడమనేవి. అలా వచ్చేసే నోటికి దానికి పలకక్కర్లేదు, బలపం అక్కర్లేదు, ఏమీ లేదు. తల్లి దగ్గరుంది ఆ ధైర్యం చాలు, వచ్చేసేది. ధారణ శక్తి అలాగే పెరిగిందమ్మా. ఇవాళ సహస్రావధానాలు చేసేవంటే ఆ తల్లి దయ, అప్పుడే నేర్పింది ధారణ. ఆవిడ జ్ఞాపకం, ఎవరైనా చెప్పాను చెప్పు అని చెప్పేవాడు. 9వ వాడిని కూడా ఇలా పెంచిందంటే ఎంత గొప్ప తల్లునమ్మా, అందుకని నేను నమస్కారం చేసుకునే 9వ వాడి ఇంట్లో. ఎక్కడ అశ్రద్ధ లేదు. ముగ్గురు తర్వాత ఏం పెంచుతాం, అది ఏ బిడ్డకు ఆ బిడ్డే అనిపించేదంటే అంత శ్రద్ధ. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా మంచు తెర వెడ్డం లేదు, వాడు వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. పైగా ఇంకేద్దాం, పొద్దున్న పొరపాటున 1 గంట ఖాళీ ఉంటే మాస్టర్స్ ట్యూషన్కి వెళ్ళిపో, నీకు మార్కులు తక్కువ వచ్చాయి. కొంపలు అంటుకుపోతే వాడు చదివేది 2వ తరగతి, 2వ తరగతిలో తక్కువ రాకపోతే బత్త మార్కులు వస్తాయా? మన కంగారు ఇక్కడ, వాడికి ఎక్కడ ర్యాంక్ పాడైపోతుందో అని. దీని నుంచే తప్పించి వాడు సూర్యోదయం చూపించండి. పిల్లలు లేవగానే ముందు మంచం మీద లేవగానే సూర్యుని చూడమనండి. మా ఇంట్లో నా ప్రణాళికలో లేవగానే చేసే మొదటి పని సూర్యుని చూడడం అమ్మా. నేను గుర్తుపెట్టుకు చేస్తానమ్మా. ముందు లేవగానే గీజర్ స్విచ్ చేస్తాను, నేను దాన్ని వేడి అనుకుంటాను అక్కడ. తర్వాత ఆకాశం, నా టైం టేబుల్ అది వేడి ఆకాశం. అంటే వేడి నీళ్ళ స్విచ్ వేయి, ఆకాశాన్ని చూడు, అది టైం టేబుల్ నాకు. అప్పుడు ఆకాశం కూడా మా ఇంట్లో మాధవి అపార్ట్మెంటే కదా, ఈ పక్క నుంచి సరిగ్గా కనపడదు, తూర్పు వైపు నుంచి కొంచెం పడమర వైపు కడితే బాగా కనపడదు. అందుకని తలుపు తీసుకుని బయటికి వెడతాను, అక్కడ కనపడదు. అక్కడ వైష్ణవ భవనం ఉన్నది, రామానుజ స్వామి చిత్రం కనపడు. ఒకసారి నమస్కారం చేసుకున్నా, స్వామి మహానుభావుడు అంటే అటు తిరిగి చూస్తా, అద్భుతంగా సూర్యుడు రంగులు రంగులు మేఘాలు మావి ఎన్ని ఉంటాయో రంగులతో, అద్భుతమైన దృశ్యం. అప్పుడు వెంటనే నాకు లెక్క, చెప్పు, చెప్పులు తుడుచుకో. ఖచ్చితంగా 5:40కి మా ఇంటికి వస్తే నేను చెప్పులు తుడుచుకుంటూ ఉంటాను. నేను నా చెప్పులు ఉన్న అందరివి కాదు, వాళ్ళ బాధ వాళ్ళు పడాలి. ఒకసారి దుడితే అత్తమాన్ని దుడమంట. నా చెప్పులు నేను దుడు, దానికి ఒక గొడ్డు ఉంటుంది అక్కడ, దానికి ఒక క్లిప్ ఉంటుంది, ఎగిరిపోకుండా. అంత ప్రణాళికే. ఇవన్నీ పని, వేడి ఆకాశం, చెప్పు, నీళ్లు లెక్క. వేడి నీళ్లు స్విచ్ చేయి, ఆకాశం వేసి చూడు, చెప్పులు తుడుచుకో, అప్పుడు నీళ్లు తాగు. చేతులు కడిగేసుకుని వచ్చి శుభ్రంగా కాస్త కాసి నీళ్ళు అక్కడికే పెట్టి అక్కడ పెడతారు. శుభ్రంగా 2 గ్లాసులు నీళ్లు ఫుల్గా తాగుతాం, ఇబ్బంది ఉండదు. అన్నం అరక్కపోవడం అజీర్ణం సమస్య ఉండదు, పొద్దున తాగాలి. ఇది ఒక ప్రణాళిక. ఇందులో ఆకాశం అని ఎందుకు పెట్టుకున్నాను అంటే సూర్య సౌందర్యాన్ని చూడడానికి, సూర్యోదయ సౌందర్యాన్ని చూడాలి. అయితే ఈ పద్యాలు రాయగలిగేవాడు కాదు. పిల్లలకి అది చూపించాలి వెంటనే. పారి బాత్రూమ్కి వెళ్ళిపోతాయా, రేపు బస్సు వచ్చేసిందని కంగారు పడి, లేదా అదో స్కూల్ మానిపించండి, కాస్త ఆలస్యంగా పెట్టమని చెప్పండి. పేరెంట్స్ అడిగితే చేస్తారు ఇక్కడ, వాళ్ళకి తర్వాత వాళ్ళు కాపురాలు చేసుకోవాలిగా, మన గురించే వాళ్ళకోవాలా. మీరు 9 పెట్టినా పర్వాలేదు, నేను కాస్త చూపించండి. జిడ్డుకృష్ణమూర్తి గారు స్కూల్ ఉందమ్మా, మదన వ్యాలీ, మదనపల్లిలో ఋషి వ్యాలీ స్కూల్ అంటారు. అక్కడ చదువు కంటే ఎక్కువ ఏం చేస్తారో, పొద్దున్నే కొండ మీదకి తీసుకెడతారు, సూర్యోదయం చూపిస్తారు, 1 గంట వరకు దింపరు. సాయంత్రం మళ్ళీ సూర్యాస్తమయం, కొండ మీదకి తీసుకెడతారు, 1 గంట వరకు దింపరు. ప్రపంచంలో అనేక రంగాల్లో అత్యంతమైన ఉన్నత స్థానంలో ఉన్నారు జిడ్డుకృష్ణమూర్తి గారు పాఠశాలలో చదివిన వాళ్ళు, మదనపల్లిలో ఋషి వ్యాలీ స్కూల్లో. అది ఋషి వ్యాలీ, నిజంగా ఋషులే తయారవుతారు అక్కడ. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించకపోబట్టే ఇవాళ యువతరంలో చాలామంది ఎలా ఉన్నారంటే, దేనికి ప్రతిదానికి నిరాశ, నిస్పృహ, ఆత్మహత్య అంతే. ఇంకా చేస్తే హత్య, చేసుకుంటే ఆత్మహత్య. అమ్మగారు చదువు అష్టకమ్ముల భీతి కంగారు పొడు పనికెత్తెలైనా, పని మనుషులు పరిగెడుతున్నది అసలే ఊరుకోదమ్మా లేట ఏంటంటే అక్కడే నుంచుంటుంది. ఎందుకు వచ్చిన కూడా అష్టకం చదివిస్తున్నాడు, దుర్గాష్టకం, భ్రమరాంబ అష్టకం, అన్నపూర్ణ అష్టకం, 4 అష్టకాలు అయిపోతాయి. అందుకని వీళ్ళు పరిగెడుతుంటే ఇవాళ పాపం పని మనుషులు పరిగెట్టట్లా. వీళ్ళే ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ పని మనుషులు రాగానే ఆరతే పోతే ముందు లోపలికి రాదు. అది మంగళహారతి పని మనిషి పార్వతి మానకే మధుమతి, దాన్ని పట్టుకుని అక్కడ సవరదీస్తే ఉండలేకపోతే వెళ్ళిపోతుంది.
వీళ్ళ అష్టకాల యజమానురాలు చదవడం కాదు, పని మనుషులు చదువుతున్నారు. నేను వస్తా వస్తా లేతలేదు మానేస్తా అంత ఒకటే. ఇది కూడా సూర్యోదయ కాలంలో ఒక అందమైన దృశ్యం, నేను చూస్తూ ఉంటాను. అందుకే ఈ పద్యాలన్నీ వచ్చాయి. వీళ్ళు అష్టకం చదువుతారు లేకపోతే వాళ్ళు అష్టకం చదువుతారు, మొత్తం మీద ఏదో సాగాలి. ఈ యజమానురాలు గారు ఆ పని మనిషి గారు ఇద్దరు సూర్యుని చూద్దరు, నా బాధ అది. ఆ కంగారులో అది చూడలేదు, ఇది రాలేదన్న బాధలో ఈవిడు చూడలా. అంటే మనసు సౌందర్యాలన్నీ రూపాయి ఖర్చు లేకుండా కనపడుతుంటే ఈ గొడవలే పట్టుకుంటున్నాం ప్రతిరోజు. అంతే ఇది, ఏదో జరిగింది వదిలేద్దాం సూర్యుని చూద్దాం, ఆ తెగింపు ఉండాలండి, అప్పుడే జీవితం అందంగా ఉంటుంది. ఇంకొంతమంది చూడలేరు, పాపం రాత్రి నైట్ డ్యూటీ వాళ్ళు ఉంటారండి, వాచ్మెన్లు వాళ్ళు వీళ్ళు రకరకాల వాళ్ళు. పొద్దున్నే సైకిల్ మీద తూలుతూ వెళ్తాడు ఇంటికి, ఏమీ పుచ్చుకోలేదు అయినా తూలుతున్నాడు పాపం, నిద్ర లేదు ఏం చేయమంటారు. ఇవాళ ఉద్యోగస్తుల పరిస్థితి కూడా అలాగే ఉంది. రాత్రి మధ్యతలలో రాపాడు కొనుపోయి కనులు తెరువలే కనులు మూతబడేడు కార్మికులను. కళ్ళు మూతపడిపోతుంటే వాడి ఇంటికి వెళ్తారు. వాళ్ళు సూర్యుడు ఉదయించి అందంగా ఉన్నా సరే చూడరా, ఏమని చూస్తాం చస్తుంటే నైట్ డ్యూటీ, నీకేస్తే తెలుస్తుంది ఇక్కడ. మరి నైట్ డ్యూటీ చంద్రుడు దిగింది కాదు అనుకుంటూ పోతాడు. అలా జీవితం అంతా అనుకుంటూనే పోతాయి. ఒక్కసారి సైకిల్ దిగి ఇందాక వేదంలో చెప్పినట్టుగా అదృశన్ అదృశన్ గోపా అదృశన్ అదృశన్ను దకార్జక గోపాలకులు చూస్తున్నారు కదా, నీళ్లు మోసేవాళ్ళు చూస్తున్నారు కదా, ఎంత కార్మికుడిని అయితే మాత్రం ఎంత వాచ్మెన్ అయితే మాత్రం నేను ఈ అందాన్ని ఎందుకు వదులుకోవాలని చూడొచ్చు కదని చూడాలి. ప్రతి వర్గం వాళ్ళు చూడాలి, ప్రతి మానవుడు చూడాలి. కాసేపు చూడొచ్చు కదా, అందులోనే సైకిల్ దిగి చూడొచ్చు, దండం పెట్టుకోవచ్చు. మనకి ఈ ప్రకృతి శక్తులన్నింటినీ దేవతలుగా ఎందుకు చెబుతారు అంటే దండం పెట్టడం కోసమేనా ఆగుతాం కదా, అందుకోసమేనా చూస్తాం కదా. అందుకే సూర్యుడికి దండం పెడితే దయచేసి కళ్ళు మూసుకుని పెట్టకండి, కళ్ళు తెరిచే పెట్టండి, నేరుగా చూడకండి ఎలాగో, కానీ కళ్ళు తెరవండి. ప్రకృతి అంతా బాగుంటుంది, దేవుడి గుళ్ళోనైనా అంతే. దండం పెట్టేటప్పుడు కళ్ళు మూసుకోవాల్సిన పని ఏం లేదండి, అంత దివ్యమంగళ విగ్రహం ఎదురుగా ఉంటే కళ్ళు మూసుకొని పెట్టండి, కర్మ కాకపోతే. పనికి మాలిన వాళ్ళందరూ కనపడితేనే ఓ నాలుగు కళ్ళెట్టు చూస్తాను ఇక్కడ. దేవుడు చూడాల్సిన వరకు చెంపలు వేసుకోముంది, ఏమి అపరాధ భావన ఏమిటో తెలియదు విచిత్రంగా. కళ్ళు మూసేసుకోవడం చెంపలు వేసుకోవడం, నేను మహాపాపిని అయిపోయింది ఇక్కడ, నిన్ను నువ్వే పాపాత్ముడు అనుకో, నాకు దేవుడు ఏం చేస్తాడు, ఇంక పోవేదవా అంటాడు. నీ మొహం చూడడం నాకు కూడా పాపం అంటాడు. మనం ఏమైనా పుణ్యాత్ముల మీద ఆయనైనా చూస్తాడు మన ముందే. మనకి అపరాధాలన్నీ గుర్తొచ్చి ఎక్కడా వేసుకొని చెంపలు దేవుడి గుళ్ళో వేసేసుకుంటాం ఆటోమేటిక్గా, అప్రయత్నంగా స్విచ్ నొక్కినట్టే. దానికి కూడా కొంతమందికి బద్ధమై ఇలా ఏదో మొహానికి పౌడర్ రాసుకోవడానికి ముందు ఇక్కడ చుక్క అక్కడ చుక్క పెట్టి అందులో కూడా సూక్ష్మ ఉపాయం ఇలా. ఆ దేవుడు చూస్తారు వీడికి చంపలేసుకోవడం కూడా చేత కావట్లేదు. మరి అదేనా చెత్త చుట్టూ వాయించుకో ఇలాగ శుభ్రంగా చేసావు కదా బే ఇలా, ఇదేమిటిది దేవుడికి నైవేద్యం పెట్టి ఇలా అన్నట్టు. అందులోనూ చిత్తశుద్ధి లేదు. అంటే వాళ్ళ బాధ్యతల కారణంగా రాత్రి వాళ్ళు చూడలేకపోయి, ఇంకొంతమంది పని కట్టుకుని రాత్రి మెరుగుగా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చాలామంది అర్ధరాత్రి వరకు అర్ధనగ్నత వచ్చి కనులు తెరువలేని కనులైన తలుపేసుకుని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, అక్కడ కెలుగుతూ ఉంటాడు ఇదంతా. ఏమన్నా అంటే మనం వెళ్ళేసరికి ఏదో నొక్కేస్తాడు, వాడికి ఉన్న టెక్నాలజీ మనకి తెలియదు. ఇక్కడ అక్కడ అమ్మ నాన్న బొమ్మ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని అమ్మని ఆరాధిస్తున్నాను నాన్నగారు. ఎంత పితృభక్తి, ఎంత పితృభక్తి అయ్యబాబోయ్. ధర్మవ్యాధుడు కూడా ఇంత భక్తి లేదు ఇక్కడ, శ్రీరామచంద్రమూర్తికి లేదు వీడికి వచ్చేసింది ఇక్కడ. ఏం లేదు, ఎవరికో మెసేజ్లు పంపిస్తున్నాడు ఇక్కడ. మనం వెళ్ళేసరికి నొక్కేసాడు, మనకేం తెలియదే ఆన్ ఆఫ్ తప్ప, వాడికి సమస్తం తెలుసు. ఆ యాప్ ఈ ఊప్ అంటాడు మొత్తం నొక్క మనకు చూసి, చూడండి అమ్మ ఫోటో మీ ఫోటో ఎప్పటిది, మీ పెళ్లినాటి ఫోటో మాకు చూపించారు అది పెట్టుకున్నా, ఎంత భక్తో ఆవిడ అలా అమాయకంగా నమ్మేసి మా వాడి నిజంగా శ్రీరామచంద్రుడు నువ్వు అనుకుంటున్నావమ్మా అలాగా, దుప్పట మూసినప్పుడు చూడు సరిగ్గాను. అంటే పని కట్టుకుని మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా లేదా, యువతరానికి ఇదే నా విజ్ఞప్తి. ఎందుకు ఎందుకంత పడుకుంటే పడుకోండి, లేకపోతే ఊరుకోండి, లేకపోతే చూసుకోండి బయటకు వచ్చినాయి, పడుకుంటామని చెప్పి తలుపు వేసుకుని. ఇదేం భగవతం, ఇది 1 గంట అయినా పడుకోరు, 2 అయినా పడుకోరు. అప్పటి వరకు సినిమాలు షికార్లు క్రికెట్లు ఏవో చూస్తూనే ఉంటాయి. పొద్దున 9 లేవడు, జీవితం అంతా సూర్యుని చూడ, ఇంతకంటే దురదృష్టం ఉందా? ఉదయ సౌందర్యమును చూడనుల్లరకట. ఎటువంటిది ఉదయం అంటే నిత్య నూతన రసరమ్య నృత్య గీత చిత్రలేఖన సత్కావ్య శిల్ప కల్పనోదధి రమ్య తటిగా. అదే ఉదయం అనగా సూర్యోదయంలో నృత్యం ఉంది, గీత ఉంది, కావ్యం ఉంది, శిల్పం ఉంది, చిత్రలేఖనం ఉంది. మనం కళలుగా భావించే ఫైన్ ఆర్ట్స్ లలిత కళలన్నీ ఉన్నాయి. నృత్యం ఎక్కడుంది, సూర్యకిరణాలు నాట్యమాడినట్టుగా ఉంటాయి, మబ్బులు కదిలిపోతూ ఉంటాయి. గీతం ఉదయాన్నే పక్షులు కిలకిలారావాలు చేస్తూ ఉంటాయి, గీతం సహజంగా వినపడుతుంది.
చిత్రలేఖనం అసలు ఆ మొత్తం ఆకాశమంతా ఓ పెద్ద చిత్రమే ఎన్ని రంగులు రంగురంగుల పళ్ళెం అలా ఉండి ఎన్ని రంగులు అసలు ఆ రంగులు ఇంకా దేశంలో రంగులు ఉన్నాయా లేదా అనిపిస్తుంది అన్ని రంగులు కనపడతాయి అన్ని రకాల మిశ్రమాలు ఏ చిత్రకారుడు ఆ సూర్యోదయాన్ని మించిన చిత్రాన్ని గీయలేడు భగవంతుడు అక్కడే అలా గీశాడంతే అక్కడ చిత్రలేఖనం ఉంది సత్కావ్యం లేత మాకు ఈ పద్యాలన్నీ ఎలా వచ్చాయి కవిత్వం అంతా అక్కడే ఉంది శిల్పం ఉంది ఎందుకంటే దాన్ని చూసి మనం శిల్పం అయిపోతాంగా కదలలేక అందుకని శిల్పం ఉంది అంటే లలిత కళలు ఐదు ఉన్నాయి అక్కడ కల్పనోదతి రమ్యతటి కాది అవన్నీ ఉన్నటువంటి సముద్ర తీరంలాగా ఉంది కదా ఈ సూర్యోదయం అటువంటి దాన్ని మనం చూడద్దా అందుకని ఆ సూర్యోదయాన్ని మీరు చూసి అలా చేయడం కోసమే ఈ ప్రసంగం మాఘమాసం సూర్యుడు ఎందుకన్నారు ప్రత్యేకంగా ఆదివారం పరవాన్నం అని ఎందుకన్నారు అంటే ఆ వంకనైనా మనం చూస్తాం ప్రత్యేకించి పరవాన్నం ఏమిటంటే ఎంత సూర్య భగవానుడైనా ఆయన చేసిన తప్పు ఒకటి ఉంది దానికి ఆయనకి శిక్ష పడిపోయింది దక్ష యజ్ఞం జరుగుతూ ఉంటే శివుణ్ణి పిలవలేదు ఆ యజ్ఞానికి సూర్యుడు చంద్రుడు అందరూ విడిపోయారు దేవతలు ఆ వాళ్ళకి బాగా ముఖ్యమైన వాళ్ళనే వాళ్ళని పిలవనప్పుడు మనం వెళ్ళాలంటే కొంచెం ఆలోచించాలి పెద్దమ్మాయే అల్లుడు రావట్లేదంటే మనం ఎందుకు అక్కడికి వెళ్ళాం ఏవో ఉంటాయి విభేదాలు మనకెందుకు కాదు తెలుసుకోవచ్చు మానయిచ్చి ఏముంది ఏ సొంత కూతుర్ని అల్లుడిని పిలవరండి ఎన్ని ఉన్నా పిలవాల్సిందే కదా అలా చేయలేదు దక్షుడు పైగా వచ్చిన అమ్మాయిని అవమానించాడు ఆవిడ యోగాగ్నిలో దగ్ధమైంది అప్పుడు శివుడు గొళ్ళు మండింది ఒక్క జట తీసి ఇలా పీకాడు జటాటవీగల జల ప్రవాహ భావిత స్థలే గళేవలం జలం వితం భుజంగ తుంగ మాలిక ధగద్ధగద్ధగ జ్వలం లలాట పట్ట భావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వస వినిర్గమక్రమ స్ఫురత్ కరాల పాలక వ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమి ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ అని జటాజూట నుంచి ఒక్క జటను పీకి కింద కొట్టగానే వీరభద్రుడు పుట్టాడు ఎవ్వడిని క్షమించకుండా వేసేయి మొత్తం బ్రహ్మ లేదు విష్ణు లేదు మొత్తం వేసేయనడు అంతే అపారమైన శక్తి అంటే సృష్టిలో ఉండే శక్తి అంతా అప్పుడు శివుడు కోపంలోకి వచ్చింది అందుకని విష్ణువును కూడా జయించగలిగాడు బ్రహ్మను కూడా జయించగలిగాడు దేవతలు ఎవరు మిగల అప్పుడు ఒళ్ళు మండి ఈ సూర్యుడిని ఒక తాపు దన్నాడు వీరభద్రుడు ఈయన పళ్ళు ఊడిపోయి అప్పటి నుంచి సూర్యుడికి పళ్ళు లేవు దాని వెనకాల కూడా ఒక విజ్ఞాన శాస్త్రం అంటే సూర్యుడు ఒక గోళమేనయ్యా అది మనకి మళ్ళీ అన్నం తినే రకం కాదు కానీ పరమాన్నం తింటాడు పరమాన్నంలో ఉండే అన్నం పరమాన్నంలో ఉండే శక్తి మామూలుది కాదండి అది సోలాల ఎనర్జీ లాగా పనిచేస్తుంది నాకు ఇష్టం బాగానే తింటాను తినండి అన్నం పరమాన్నం చేసి చేయడానికి గొప్ప కళ ఉండాలి తినడానికి గొప్ప రసజ్ఞత ఉండాలి ఒకటి సేమియ పాయసం అది కాదు అన్నం పరమాన్నం అది బుద్ధిశక్తిని చాలా పెంచుతుంది అందుకని సూర్యుడికి నైవేద్యం అని చెప్పారు ఈ మాఘమాసంలో ఎండ కొంచెం ఎక్కువ ఉంటుంది మొదలవుతుంది ఇక్కడ రథసప్తమి రేపేగా మెరజు వేసవి రథసప్తమి దినమున శ్రీనాథుడు చెబుతాడు కాశీఖండంలో చలికాలం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే చలి ప్రవేశించున ఆగులసవి తినాడు మెరజు వేసవి రథసప్తమి దినమున సరిగ్గా దీపావళి వెళ్ళాక చవితి నాగుల చవితి అప్పటి నుంచి చలి ప్రవేశిస్తుంది రేపటి నుంచి చలి ఉండదు ఇంకా వేడి ప్రవేశిస్తుంది మెరజు వేసవి రథసప్తమి దినమున ఇక్కడి నుంచి వేసవి ప్రారంభం అవుతుంది సూర్యకాంతి ప్రసారం ఎక్కువ అవుతుంది కాబట్టి ఆయన రథం మీద వస్తాడనే రేపటి సప్తమిని రథసప్తమి అన్నారు అందుకని రేపటి నుంచి మనం ఈ మాఘమాసంలో అన్నం పరవానం నైవేద్యం అంటే పిల్లలకి తినిపించాలమ్మా స్వీట్ అంటే తింటారు పరవానం అంటే తినడం కానీ దానివల్ల బుద్ధిశక్తి పెరుగుతుంది అన్నం పరవానం తినాలి అంతేకాదు వేరేవి తిన్నప్పుడు గారెలు తిన్నప్పుడు ముఖ్యంగా అన్నం పరవానం తింటే గారెలు అరుగుతాయి దానికి కాంబినేషన్ జోడీ లెక్క ఎన్ని పచ్చళ్ళు నంచుకున్నా గారెల్లో అన్నం పరవానం కూడా నంచుకోవాలి అది అరిగేలా చేస్తుంది అలాంటి జోడీలు మన వాళ్ళు కనిపెడతారు అలా తెలుగువారి భోజనంలో తిరుగులేదు ఇంకా ఎవరెన్ని మాటలు చెప్పినా మనకి సాంప్రదాయంగా వచ్చిన భోజనాన్ని వదలకూడదు అది మనకు అరుగుతుంది ఆనందాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అందుకని పరవాన్నం అని పెట్టింది వెనకాల ఏదో తనడం కొట్టడం పరవా పళ్ళు ఊడిపోవడం అదంతా పురాణ కథ అది వేరే విషయం అది అందుకని ఈ మాసంలో సూర్యగ్రహము దాని శక్తి కనిపించి దానికి నైవేద్యంగానే అన్నం పరవాన్నం పెట్టము దానికి నైవేద్యం అంటే మనం కూడా తింటాం కదా అందుకోసం పెట్టమన్నారు అటువంటి దివ్యమైన సంస్కృతిని మనం గౌరవిద్దాం ఈ ప్రసంగం ద్వారా మీలో ఏమాత్రం ఆ సూర్య చైతన్యం ప్రవేశించిన భారతీయ సంస్కృతి పట్ల గౌరవం కలిగిన నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి
హలో 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 చాలా సంతోషం గురుగారు అమ్మగారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం శరత్ బాబు గారు మరియు రుక్మిణి గారు గురువు గారికి దంపతులకి శాల్వా కప్పియాల మన హరీష్ గారు కూడా మెదక్ మేడ్చల్ కలెక్టర్ గారు శాల్వా కప్పి గురువు గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాం చాలా సంతోషం గురువు గారు ఇంత మంచి ప్రవచనాన్ని మా అందరికీ అందించి గురువు గారు చెప్పిన దాంట్లో అట్లీస్ట్ మనం ఆ సూర్యోదయం చూడదగడానికి మనం ప్రయత్నం మనం చేద్దాం ఈ రోజు నుంచి ధన్యవాదాలు గురువు గారు చాలా సంతోషం థ్యాంక్ యూ గురువు గారు బయలుదేరుతున్నారు దయచేసి దారిలో ఎవరు కూడా అడ్డు రాకుండా కొంచెం జాగ్రత్తగా చూడండి అలాగే కూర్చొని ఉండండి అక్కడ మనకి ప్రసాదాలు కూడా ఉన్నాయి ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇప్పుడు దయచేసి ఒక్క 5 నిమిషాలు కూర్చొని ఉండండి